అయితే టైంలో ఒకసారి కీరవాణి గారు మీరు పాడిన పాట చిట్టపట చినుకులు, ఆ పాట యాక్చువల్గా మీరు పాడిందంట, మీరు పాడింది, అది బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. బట్ కీరవాణి గారికి బాగా నచ్చి ఆ పాట నేను పాడతాను రా అని అడిగి చేయించుకున్నారంటగా. పెద్దలకి ఆ ట్యూన్ బాగా నచ్చిందండి, ఆ ట్యూన్ కంపోజిషన్ విధానం బాగా నచ్చి నేను పాడతాను రా అని అడిగేటండి. పాడుతానగానే యాక్చువల్ మీరు అడిగారు, మీకు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కీరవాణి గారు అప్పట్లో రిటైర్ అవుతున్నాను, బాహుబలి తర్వాత రిటైర్ అవుతున్నాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు, అంటే ఎక్కడో ఆయన రిటైర్ అవుతే రాజమౌళి గారు ఎక్కడ కళ్యాణ మల్లిక్ దగ్గర అవుతారు అని చెప్పేసి మీ ఫ్యామిలీలో కొంచెం కొంత ఆలోచనలు పుట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు అన్నది ఐ కాంట్ ఆన్సర్ ఫర్ సచ్ క్వశ్చన్స్. మనసులో నిజంగా అనిపించింది ఏంటి ఆ సినిమా తర్వాత సెకండ్ సినిమాకి వేరే వాళ్ళని పెట్టుకోవడం? మన కాంబినేషన్ అని అనుకున్నామే అని చెప్పి బాధపడ్డాను, తర్వాత వదిలేసాను. కనీసం కాల్ కూడా చేయలేదా? అడగను, నువ్వు నాకు వద్దు అని క్లియర్ కట్గా తెలిసినప్పుడు నేను ఎందుకు వద్దు ఏంటి? మళ్ళీ మతి లేకుండా నేను ఏదో ఫూర్లు అయితే తప్ప అడగాలి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఐఫోన్లు గిఫ్ట్లు ఇచ్చేస్తారంటండి, కొంతమంది మంచి మంచి లిక్కర్ బాటిల్స్ ఇస్తారండి మీడియా పర్సన్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్కి మంచి మంచి గిఫ్ట్స్ కొని ఇస్తూ ఉంటారు. సినిమా అనౌన్స్ అవ్వబోతుందని తెలియని వెంటనే వాళ్ళ దగ్గర చేరిపోతారు, భజన చేస్తారు, లేకపోతే ఆ పాటలు సాంగ్స్ హిట్ అయ్యాయి. మరి ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అన్నది జనం చెప్తూ ఉంటారండి. అది తన జీవితంలో వ్యక్తులు, వాళ్ళకి నా పాటలు నచ్చలేదేమో, సో ఆ కారణంగా మేబీ ఇంకా బెటర్ మ్యూజిక్ డైరెక్టర్ తమ లాంటి వాళ్ళు ఉంటే కనుక ఇంకా మంచి మ్యూజిక్ వచ్చి ఉండేది కదా అని తన అభిప్రాయంతో తమన్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చండి. మీరు ఇంతకుముందు ఏలెట్ గారు టాపిక్ తీశారు, ఆయన ఫస్ట్ సినిమానే మంచి సూపర్ హిట్ ఇచ్చారు, ఇద్దరు హిట్ ఇచ్చారు కదా, తర్వాత మరి మీ ఫ్యామిలీ పర్సనే కదా, ఎందుకు కలిసి జర్నీ చేయలేకపోయారు మీరు? నవ్వులోనే చాలా అర్థాలు ఉన్నాయి. యా కానీ మీ పాటలు బాగా ఉండి బాగా పాపులర్ అయ్యి డైరెక్టర్స్కి ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయంట, అంటే ఆ డైరెక్టర్లు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది ఈ పాటకి అని చెప్పేసి కూడా మిమ్మల్ని దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక వ్యక్తితో గొడవ అయినా సరే, అంటే మనస్పర్ధలు వచ్చినా ఆ వ్యక్తి గురించి బయట ఆయన గ్యారంటీగా చెడు మాట్లాడు, అంటే బిచ్చింగ్ చేయరు అన్నంత ధైర్యంగా మనం చెప్పచ్చండి ఆయన క్యారెక్టర్ గురించి. అంత మంచి క్యారెక్టర్ దూరం అవ్వడానికి కూడా మళ్ళీ నేనే కారణం. ఆయనతో స్ట్రైట్ అవే చెప్పకుండా ఒక థర్డ్ పర్సన్కి చెప్పడం జరిగిందండి. ఒక ఇన్సిడెంటు, తను వెళ్ళి ఆయనతో ఎలా చెప్పారో నాకు తెలియదు కానీ, బట్ అది ఆయన కొంచెం అఫెండ్ అయ్యారని నాకు తర్వాత తెలిసిందండి. కళ్యాణ్ మల్లిక్కి నోటి దూల ఎక్కువ అంటే ఏమంటారు మీరు? అని కొన్ని పర్సనల్ విషయాలను కూడా కొంతమంది డిస్కస్ చేయడం అవసరం ఏంటి? సపోజ్ ఒక డైరెక్టర్కి ఒక హీరోయిన్తో అఫేర్ ఉంది, మ్యూజిక్ సంబంధం లేకుండా అలాంటి విషయాలు మాట్లాడి మీరు చెడవడం ఎందుకు కొన్ని విషయాలు కొంతమంది డైరెక్టర్స్ దగ్గర? యా అదే అంటున్నారు కదండి, దాన్నే నోట్తో మీరు అన్నారు కదండి, దాని ప్రతిదానికి మనసు మాట ఎందుకన్నా ఎక్కువ బాధపడ్డాను. వారాహోరి వన్ డే ఆడింది, సెకండ్ డే చూస్తే చాలా థియేటర్స్లో లేదు. నా కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అది. ఎవరైతే ఏంటి, ఆ తేజ అయితే మండరత్నం అయితే లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళు ఆ టైంలో రాజమౌళి నా దగ్గరికి వచ్చేసి నాకు సినిమా ఫ్లాప్ రాసి పెట్టుంటే అదే. రాజమౌళి గారి గురించి ఒక చులకనగా మాట్లాడిన సందర్భం కూడా ఉందని. నేను వర్క్ చేసిన డైరెక్టర్ అండి, పేరు చెప్పను. మాట్లాడితే అంటే అదే అండి, రాజమౌళి అదే సేమ్ స్టోరీ తీస్తూ ఉంటాడు అని, దీంట్లో ఆ పాయింట్ ఉంది, దీంట్లో కూడా అదే సేమ్ పాయింట్ ఉంది, ఆ సినిమాలోనూ అదే పాయింట్ ఉందని రకరకాలుగా ఇంకా మారడా అంతేనాను అని చెప్పి నా దగ్గర అన్న సందర్భాలు చాలా 10 సార్లు ఉండుంటాయండి నేను వర్క్ చేస్తున్న టైంలో. అక్కడ తీర్చుకోలేక మన దగ్గర అంటాం, నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నేనేమనలేను నా డైరెక్టర్ని, నువ్వు మామూలుగా అయితే వేరే భాషలో అయితే కరెక్ట్గా నువ్వేం పీకేం అనాలి మామూలుగా. అంటే మీరు రాజమౌళి గారి, కీరవాణి గారి లాంటి ఫ్యామిలీస్లో పుట్టడం మీరు దురదృష్టంగా భావిస్తున్నానని మీరు మనసులో అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. ఫ్యామిలీ అనగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఉమా మయూర్ అండి. ఇంతమించి నా బార్డర్స్ దాటమని నేను అనుకుంటున్నాను, నా పరిధి దాటదు, నా పరిధిలోకి ఎవరు రారు.
డీ సినిమా అన్నది మీకు యాక్చువల్గా మీ సినిమా అంట కదా, మీ దాకా వచ్చి పోయింది ఎందుకు? చాలా దారుణమైన క్వశ్చన్ అండి, నేను చెప్పనిది. జరిగిన ఇష్యూని మార్చి చెప్తానండి కొంత, హాఫ్ ట్రూత్. మళ్ళీ ఇది కూడా హాఫ్ ట్రూతే. సో నేను ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను. నేను మన ప్రసాద్ స్టూడియోస్ ఉంది కదా హైదరాబాద్, లోకల్ కాల్ నుంచి ఫోన్స్, అసలు లోకల్ కాల్ అంటే జనరల్గా ఎత్తాం కదండి 040 ఏదో వస్తుంది, ఇన్నిసార్లు వచ్చినాయి ఏంటంటే రిటర్న్ కాల్ ఇస్తే అది మోహన్ బాబు గారు ఆఫీస్, మిమ్మల్ని మ్యూజిక్కి అడగమని అడగమన్నారండి. ఏంటంటే ఓ చాలా థ్యాంక్స్ అండి, సంతోషం వస్తుంది కదండి కొత్త సినిమా వచ్చిందంటే. ఎవరండి డైరెక్టర్ అని అన్నాను, పలానా పలానా అని చెప్పారండి. చెప్పగానే ఇంతవరకు వెళ్ళలేదు, ఇంకా మోహన్ బాబు గారి దాకా సినిమా ఇట్ల గారి దాకా వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటే ఆయన డైరెక్టర్ అని చెప్పారండి శ్రీనివా ఇట్ల గారు. సో మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి వాళ్ళకి తెలియకుండా మేనేజర్ చేయడు కదండి, వాళ్ళు అనుకునే కదండి నాకు చేయమని ఉంటారు. మీరు ఇక్కడ చెప్పింది అక్కడ రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి అర్థం చేసుకునేది ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు. మీరే వెళ్ళి డైరెక్ట్గా మోహన్ బాబు గారిని కలిసి ఇదండి సంగతి అని చెప్పడం అన్నది నిజంగా కరెక్ట్ పద్ధతి కదా. ఈ క్షణం వరకు నాకు ఆ థాట్ రాలేదు, మీరు అంటే మీరు రేస్ చేస్తాను కానీ నేను డైరెక్ట్గా ఆయన అన్నాడు కాబట్టి ఆ మేనేజర్కి నేను నా మనసులో భావం కరెక్ట్గా చెప్పానండి. అది 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 ఎగ్జాక్ట్గా అది ఏ రకంగా రీచ్ అయింది అన్నది ఇప్పుడు నాకు డౌట్ వస్తుందండి. మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు చాలా ఒక ఒక రకమైన టార్చర్ చూపించిన డైరెక్టర్స్ కూడా ఉన్నారండి. వెరీ వెరీ డిప్రెసివ్ అండ్ అన్సక్సెస్ఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్. రోజు చాకరి ఆల్మోస్ట్ పనుళ్ళగా ఇంటికి వెళ్ళడం, బైక్ మీద కేబీఆర్ పార్క్ తీసుకెళ్ళడం, తను జాగింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బైక్ మాదాపూర్ వెళ్ళి, మాదాపూర్ నుంచి కేబీఆర్ పార్క్ తీసుకు అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చి తన స్క్రిప్ట్ వర్క్ మీద రకరకాలు చర్చిలోనూ ఉంటూ మధ్యలో తనకు బిర్యానీ ప్యాకెట్లు. ఏంటి ఇదంతా పాట కోసమా? పాట పాట ఆ పర్టికులర్ సినిమాలో పాట ఛాన్స్ ఇస్తా అన్నారండి. సో ఆ భాగంగా నేను భక్తిగా చెప్పిన పనులన్నీ చేయడం నాకు చిరాగ్గా ఉంది. ఫైనల్గా అంతా చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా వెయిట్ చేసి 6 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ సినిమాలో నాకు పార్ట్ ఛాన్స్ ఇవ్వలేదు. దట్ వాస్ ద లాస్ట్ ఐ బిలీవ్. అది అన్నయ్యలు తిట్టారు తర్వాత, ఏంటి ట్రైల్స్ ఏంటి పనులు అని రాజమౌళి అన్నయ్య నన్ను తిట్టడం ఇంకా గుర్తుంది నాకు. ఇప్పుడు ఏదైతే అన్నారో ఆ టాప్ డైరెక్టర్, అప్పటికీ టాప్ డైరెక్టర్ నాట్ టాప్ అండి, దట్ వాస్ హిస్ సెకండ్ ఫిల్మ్. లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆయన ఏం పాటలు చేసేటో అని అంటే ఏం సందేహం లేదు వినిపించారటండి. ఓన్కి వస్తున్నాడు విన్న వెంటనే ఆయన అక్కడి నుంచి డైరెక్ట్ నాకు ఫోన్ చేశారు, కళ్యాణ్ ఇలా నేను రాము సార్ నేను నమ్మలో మీరేనంటే నిజమా ఎందుకు ఫోన్ చేశారు అన్నాను. నవ్వారు, ఇలాగ సినిమా అనుకుంటున్నాను లక్ష్మీస్ ఎన్టీఆర్ విలీవ్డ్ అంటే తప్పకుండా సార్, బట్ అక్కడ అన్నయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు, ఇక్కడ తమ్ముని పెట్టుకోవాలి. ఆర్జీ గారు మీ లైఫ్లో పరిచయం అయ్యాక మీ మొత్తం మీ యాంగిలే మారిపోయిందని విన్నాను అంటే. వాట్సాప్ మెసేజెస్ చూసినా లేకపోతే వాళ్ళు మాట్లాడి వెకిలి మాటలు చూసినా వికారం వస్తూ ఉంటుంది. అటువంటి ముసుగేసుకుని బతకట్లేదండి రాము గారు, ముసుగు లేని మనిషి. దాన్ని నువ్వు తట్టుకోగలిగితే తట్టుకో. రాముగారు చాలామందికి బొగ్గులా కనపడుతూ ఉంటారండి, చాలామందికి ఆ లోపల ఉన్న డైమండ్ కనపడుతూ ఉంటుంది. ట్రావెల్ అయితే కానీ తెలియదండి బొగ్గులోంచి వజ్రం ఎలా పుడుతుంది అని అంటారు ఆయన, నాకు తెలిసి వజ్రం. వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగడం రాజమౌళి గారు కానీ కిరవాణి గారు కానీ తమ్ముడు దగ్గరికి వచ్చి ఏంట్రా ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని ఎవరైనా అడగడం జరుగుతుందా? అలా అలా జనరల్గా చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు, అంటే అఫ్కోర్స్ ప్రతి ఇళ్ళల్లో అది చెప్తుంటారేమో, మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు నేను చాలాసార్లు విన్నాను. నేను తనకు సరైన భర్తను కాదేమో అన్న భావన నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటాను. తను నా పక్కన ఉండకపోతే చాలాసార్లు ఎక్కువసార్లు మోసపోదును, ఎక్కువసార్లు ఫూల్ అయిపోదును, ఎక్కువసార్లు రోడ్డు మీద పడిపోదును. కృష్ణ జన్మ వచ్చే జన్మ ఇవన్నీ మనం అలా ఏమన్నా ఉంటే కనుక ఇవి నిజమైతే కనుక మళ్ళీ తనలాంటి భార్య కాదు కానండి తనే నాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉంటాను. చాలా క్రూషియల్ పీరియడ్ టైంలో గల్లగురిగి పగలగొట్టి దాంతో నెలంతా గడిపారన్నది చెప్పారు. అవునండి, ఆ నెల చాలా గడపడం చాలా కష్టమైపోయి మేము పూజ చేసుకున్న చిల్లర ఉంటుంది కదండి అది ఉమా,
హాయ్ అండి. ఈరోజు మన ముందు అయితే అష్టాచమ్మ అలా మొదలైంది, జోచితానంద, ఊహలు గుసగుసలాడే, ఇంకా చాలా సినిమాలు, వీటన్నిటికీ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారు ఉన్నారు. అండ్ ఇప్పుడు దీని తర్వాత ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. త్వరలో రాబోతుంది ఆ సినిమా. అండ్ ఆయనతో మనం ఇప్పటి వరకు ఆయన మాట్లాడిన మాటలు తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీరు ధైర్యంగా అన్ని సమాధానాలు చెప్పబోతున్నారా, ఏమన్నా డిప్లొమాటిక్గానే చెప్పబోతున్నారా? డిప్లొమసీ జనరల్గా చాలా తక్కువ అండి నాకు. నన్ను ఇష్టపడేవాళ్ళు ఫ్రాంక్గా మాట్లాడతానని ఇష్టపడేవాళ్ళు ఎంత ఉన్నారో, కొంచెం ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి మాట్లాడతానని చెప్పి ఒక నా పట్ల ఒక దూరం పెట్టే తత్వం, దూరం నేను దూరమైన దూరం పెట్టే మనుషులు కూడా ఈక్వల్గానే ఉంటారని నా అభిప్రాయం, నా నమ్మకం అండి. బట్ స్టిల్ ఏదైనా సరే నిజమే మాట్లాడడానికి ప్రయత్నిస్తానండి ఇప్పుడు కూడా. నిజంగా మీరు నిజాలు ఇంటర్వ్యూలో చెప్తే కనుక నాకు తెలిసి సగం పైన ఇండస్ట్రీ అవాక్ అయిపోతుంది ఖచ్చితంగా, అది నాకు తెలుసు. బట్ ఓకే, నాకు అడిగే ధైర్యం అయితే నాకు ఉంది. బట్ మీ శ్రేయస్సు దృష్ట్యా, మీ కెరియర్ దృష్ట్యా నేను ఆ క్వశ్చన్స్ కొన్ని హైడ్ చేస్తాను ఖచ్చితంగా. అది మీ థ్యాంక్స్ అండి. అల్టిమేట్గా మనం ఉన్న రోజులు కూడా అందరితోనూ హాయిగా సముఖంగా ట్రావెల్ చేయాలనే నా ఫైనల్ ఇదండి, నా ఫైనల్ వినపం కూడా. సో ఎవరిని హర్ట్ చేయను, హర్ట్ చేయకూడదనే నా హర్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తానండి. ఇలా చెప్పినంత మాత్రాన ఏదైనా సరే మన అనుభవంలోకి వచ్చింది, మన లెసన్స్ కింద తీసుకునే దాన్ని, వాటిని అవి రిపీట్ అవ్వకుండా మనం మెచ్యూరిటీగా విత్ మోర్ మెచ్యూరిటీ ఎలా ముందుకు ఎదిగిపోయాం, ఎలా ముందుకు సాగిపోతున్నాం అన్నది ఇట్స్ లైఫ్ అండి. అదే లైఫ్ అంటే నా ఉద్దేశం. బట్ ఓకే, ఆ టాపిక్స్ అయితే నేను తీయను, అంటే చూస్తాను, ఆ ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ మీరు పడ్డ బాధలు ఏంటి, అండ్ రాజమౌళి గారి కుటుంబంతో మీ సంబంధాలు నిజంగా ఎలా ఉన్నాయి, అండ్ ఇప్పుడు వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎలా వస్తుంది, ఆర్జీవి గారు ఇలాంటి వారు, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుందాం. తప్పకుండా. అండ్ ఖచ్చితంగా మొత్తానికి ఈ షోకి ఉమగారిని, మీ వైఫ్ ఉమగారిని తీసుకురాకుండా పెట్టారు. ఏం లేదండి, కళ్యాణ్ మాలిక్ గారు గతంలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో, అండ్ నేను కలిసినప్పుడు వాళ్ళ ఆవిడ ఉమగారి గురించి చాలా గొప్పగా చెప్పేవారు. అండ్ అది నాకు బాగా నచ్చి ఆ ఉమగారు కూడా ఈ ఇంటర్వ్యూలో ఉంటే బాగుండింది అనిపించి ఆయనతో షేర్ చేసుకున్నాను. బట్ ఆయన లేదండి, ఆవిడ చాలా సెన్సిటివ్, అండ్ ఇంటర్వ్యూలో కూర్చుంటే చాలా ఎమోషనల్ అయిపోతారు అని అంటే సర్లేండి అన్నాను. బట్ ఒక వ్యక్తి గురించి మనం గొప్పగా విన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళని చూడాలన్న కోరిక పుట్టడం సహజం. అలాంటి సహజమైన కోరికతో ఆయన అడిగాను నేను, అట్లీస్ట్ ఒక ఇంటర్వ్యూ రాకపోతే రాకపోయినండి, అట్లీస్ట్ ఆవిడ నాకు చూడాలనిపిస్తుంది అని అన్నాను. బట్ నా కోరికను మన్నించాను, అయ్యో వైనాట్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు, ఆవిడ పరిచయం చేశారు. ఆవిడతో నేనున్న ఆ 1 అవర్ మీటింగ్లో చాలా గొప్ప విషయాలు మాట్లాడారు. చాలా అంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అండ్ గతం తాలూకు కొన్ని విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. అండ్ ఓకే, ఆ మీటింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు ఆవిడతో చెప్పాను, ఇంటర్వ్యూకి రండమ్మా, బాగుంటుంది, మీ ఇద్దరు కలిసి కూర్చుంటే చాలా బాగుంటుందని చెప్పాను. మార్నింగ్ కూడా కళ్యాణ్ మార్గ్ గారికి మెసేజ్ పెట్టాను, అండ్ ఏంటండి ఇద్దరు వస్తున్నారా అని అంటే, లేదండి నైట్ చాలా డిస్టర్బ్ అయ్యారు మీరు వచ్చి వెళ్ళాక, అండ్ అనవసరంగా గతం తాలూకు విషయాలు తవ్వుకున్నానేమో అని కొంచెం డిస్టర్బ్ ఫీల్ అయ్యారు, ఎమోషనల్ ఫీల్ అయ్యారు, వద్దులేండి అన్నారు. ఓకే పర్లేదండి, నో ప్రాబ్లం. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, మీరు రాకపోవడానికి గల కారణాలను నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదండి, అంటే జీవితంలో ఏదో సాధించిన వాళ్ళనే సెలబ్రిటీస్ అనడం కాదు, జీవితంలో ఉన్నతంగా బతికే వాళ్ళు, ఎవరికి హాని చేయకుండా బతికే వాళ్ళు కూడా నా దృష్టిలో సెలబ్రిటీసే. సో ఆ ఉద్దేశంలో మిమ్మల్ని నా షోకి రమ్మని కోరుకున్నాను. ఓకే ఎనీవేస్, నో ప్రాబ్లం. అంటే ఈ సందర్భంగా నాకు ఇది సందర్భమో అసందర్భమో తెలియదు కానీ నాకు త్రివిక్రమ్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో ఒక స్పీచ్ ఇచ్చారు, అది నాకు గుర్తొస్తుంది. ఏంటంటే ఆయన ఆ స్పీచ్ ఇస్తూ శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల్లోని ఒక కథ గురించి మాట్లాడారు ఆయన. అదేంటంటే అమరావతి పట్టణంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పొద్దున్న లేచేవాడు, ఉదయాన్నే లేచేవాడు, నదికి వెళ్ళేవాడు, స్నానం చేసేవాడు, అక్కడే టెంపుల్ దగ్గర తనకు నచ్చిన శివుని విగ్రహానికి ఒక 2 చెంబుడు నీళ్లు పోసేవాడు, ఆయన ఇంటికి వచ్చేవాడు, ఇంటికి వచ్చి భార్యతో తనకు నచ్చిన కూరను వండించుకొని భోజనం చేసేవాడు, 6 బయటకు వచ్చేసి వచ్చిపోయే వాళ్ళ బాగోగులు తెలుసుకునేవాడు, అండ్ అలాగే సాయంత్రం అయ్యాక మళ్ళీ తనకి ఏం కావాలో భార్యతో వండించుకునేవాడు, తినేవాడు, పడుకునేవాడు, అండ్ ఎప్పుడో పండుగకో పబ్బానికో
తనకు నచ్చిన గుడికి వెళ్ళి భజనలు చేసుకుంటుండేవాడు. ఇలా ఒక శుభముహూర్తాన ఓ 60-70 ఏళ్ళు వచ్చేసరికి చనిపోయాడు. ఇది కథ, ఇంతే కథ. అండ్ ఆ రచయిత చివరిలో ఒక గొప్ప మాట అంటాడు, ఏంటంటే ఇలా బతకడం మాత్రం, ఇలా ఏ తప్పు చేయకుండా బతకడం మాత్రం అంత తేలిక అని. మామూలుగా బ్రతికి చనిపోయే వాళ్ళే మహానుభావులు అని. నిజంగా ఎంత గొప్ప మాట. అంటే ఇది ఎందుకో గుర్తొచ్చింది, అంటే అలా అలా ఉన్నతంగా బతికే వాళ్ళే గొప్పవాళ్ళు అన్నది నా ఉద్దేశం. ఓకే, చాలా ఎక్కువగా మాట్లాడినేమో, బట్ అలా ఈ షోలో ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎనివండి, అంటే మీ భావాలని, ఓకే అట్లీస్ట్ మీరు రాకున్నా మీ భావాలని కళ్యాణ్ మలిక్ గారి నోటి ద్వారా చెప్పించే ప్రయత్నం అయితే చేస్తాను, చూద్దాం. ఓకే అండి. ఓకే సార్, చాలా పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చినట్టున్నాను, థ్యాంక్ యూ. అండ్ ఓకే చెప్పండి సార్, అంటే ఆవిడ గురించి, ఆవిడ టాపిక్ తీసాం కాబట్టి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పండి, మీరు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు, ఇందులో చెప్తే దీంట్లోనే తెలిసిపోద్ది మీరు ఎంతవరకు నిజాలు మాట్లాడతారు అన్నది. అసలు మాలిక్ అన్నది ఏంటి అన్నది చెప్పండి, చెప్తారా చెప్పరా, అసలు చెప్పే ఉద్దేశం లేదా మీకు? అదే, యా మాలిక్ అన్నది సగం చెప్తానండి, హాఫ్ ట్రూత్ ఉంటుందండి దీంట్లో. ఓకే, యా ఒరిజినల్ పేరు పుట్టినప్పుడు పెట్టింది కళ్యాణ్ రమణ నా పేరండి. ఓకే, బట్ స్కూల్లో ఎప్పుడు కూడా, అంటే స్కూల్లో ఎలా పిలిచి, చిన్నప్పటి నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్న నాన్నగారికి పేర్ల మీద ఫ్యాసినేషన్ ఎక్కువ అండి. సో కళ్యాణ్ రమణ అని పెట్టింది మా చిన్నాన్నగారు, మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టింది మా చిన్నాన్నగారు అండి మా పేర్లన్నీ కూడా. సో నాన్నగారికి ఎందుకో కళ్యాణ్ రమణ అన్న పేరు నాన్నగారికి ఇష్టం లేదు. సో దాన్ని ఏంటంటే, మా అక్క పెళ్ళి అండి, ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ 1978, నాకు అప్పుడు నేను 72 కదండి, 6 ఇయర్స్ అండి నాకు అప్పుడు. అయ్యే కళ్యాణ్ ఎలా రా అన్నారు, నేను మామూలుగా వెళ్ళాను. కళ్యాణ్ రమణ పేరు, కళ్యాణ్ రమణ ఏంటి, ఇవాళ నుంచి నీ పేరు కళ్యాణ్ వర్మ అన్నారండి. ఫస్ట్ టైం నేను మీకు, నా లైఫ్లో ఇంకో పేరు ఉంది, అది మీకు టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో రివీల్ చేస్తున్నాను, నీకు ఇంకో పేరు ఉంది కదా అని చెప్పి నాకు ఇప్పుడు సెటైర్లు వేస్తారండి. సో నా స్కూల్లో అంతా స్కూల్గా అంటమే కాకుండా వర్మ అన్న ఆ శబ్దం నాన్నగారికి ఇష్టం అండి, కళ్యాణ్ రవి వర్మ. ఆ వర్మ అన్న దాంట్లో ఒక ఒక డిగ్రీ ఏదో ఉంది అన్న ఫీలింగ్. సో నీ పేరు కళ్యాణ్ వర్మ అని మార్చారండి. మార్చడమే కాకుండా స్కూల్కి వచ్చేసి నేను కొవ్వూరు దిత్తి స్కూల్లో చదువుకున్నానండి, మాది కొవ్వూరు. అక్కడికి స్కూల్లోకి వచ్చి ఆ రిజిస్ట్రార్లో కళ్యాణ్ వర్మ కింద మార్చేశారండి. సో స్కూల్లో నా క్లాస్మేట్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అక్కడ నుంచి అలా పెరిగి పెద్ద ట్రావెలింగ్ వాళ్ళందరికీ నేను కళ్యాణ్ వర్మగా తెలుసండి. సో అది లైఫ్లో ఫస్ట్ టైం ఆ పేరును కూడా నేను చెప్తున్నాను. సో తర్వాత, యా తర్వాత నేను 7th వరకే చదువుకున్నాను నేను. సో 10th ఎలా ఉంది నా పేరు అంటాకి రిజిస్టర్ అయిపోవడానికి అప్పుడు అటువంటిది ఆస్కారం ఏం లేదు. 7th కూడా మనకు ఆ సర్టిఫికెట్స్ నాకు పెద్ద ఏం లేవండి. తర్వాత నేను పారిపోయి నేను చదువు మానేసి నేను మెడ్రాస్ వెళ్ళి అక్కడ నాన్నగారాల దగ్గర ఉన్న తరుణంలో తర్వాత కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మ్యూజిక్ కెరీర్లో, అప్పుడు కళ్యాణ్ వర్మ అన్నది కాకుండా కళ్యాణి ఇంట్లో, బట్ కళ్యాణ్ రమణ అన్నా సరే ఇంట్లో కళ్యాణి అని పిలిచేవారండి నన్ను. ఇప్పటికీ కూడా కళ్యాణి అనే పిలుస్తారు, అది నా ముద్దు పేరు. సో ఆ పేరుతో నాకు ఎక్కువ అలవాటు అండి, కళ్యాణి అని పిలిస్తే గబుక్కుని బాడీ స్పందిస్తుంది. సో మల్లికార్జున స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ పేరు ధ్వని వచ్చేటట్టు అన్నయ్యని సజెస్ట్ చేశాను స్క్రీన్ మీదకి, నా పేరు రేపు పొద్దున ఎలా రావాలి. సో కళ్యాణ్ వర్మగా నాకు ఇష్టం లేదు, ఆ పేరుతో ట్రావెల్ అవ్వడం అంటే. సో మల్లిక్ అని పెడదామా మాలిక్ అని పెడదామా అన్న దాంట్లో మాలిక్ అయితే బాగుందిరా అని పెద్దన్న అన్నయ్య సజెస్ట్ చేశాడండి. సో కళ్యాణ్ మాలిక్ అని ఆ రకంగా వచ్చిందండి. సో దట్స్ హౌ ఐ ట్రావెల్ విత్ దట్ నేమ్. సో సగం నిజం, సగం నిజం. అంటే మాలిక్ అంటే ముస్లిం అని ఎప్పుడు ఎవరు అడిగారు? ఇద్దరు ముగ్గురు అంటే, నేను ఎక్కువ పనిచేసింది తెలుగు ఫీల్డ్లో కాబట్టి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి ఆ డౌటు అప్పుడప్పుడు కొంతమంది అడిగారు కానండి. బట్ దే అంటే కళ్యాణ్ మాలిక్ అని కానీ ఆ పేర్లో ఉన్న దీనికన్నా దాని వెనకాల ఉన్న మ్యూజిక్, నేను ఆ వ్యక్తిగా నేను జ్ఞాపకం రావడం అన్నది అలవాటు అయిపోయిందండి సినిమా ఫీల్డ్లో. ఓకే అండి, ఇప్పుడు ఆవిడ టాపిక్ ఎలా తీసాం కాబట్టి అక్కడ నుంచే మనం స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూ చాలాసార్లు చాలా సందర్భాల్లో మీ ఆవిడ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు, అంటే అఫ్కోర్స్ ప్రతి ఇళ్ళల్లో అది చెప్తుంటారేమో, మీరు ఇంకా కొంచెం ఎక్కువగా చెప్తున్నట్టు నేను చాలాసార్లు విన్నాను. ఏంటి అంత బాండింగ్, అంత బాండింగ్? పెళ్ళి, నాకు పెళ్ళి 14 ఏళ్ళు అయిందండి. 2004 నేను ఉమ్మను పెళ్లి చేసుకోవడం జరిగిందండి. మాది అరేంజ్డ్ మ్యారేజ్, తనది రాజమండ్రి దగ్గర కాట్రాల పల్లి ఒక చిన్న పల్లెటూరు అండి. నా ఫ్రెండ్స్ ఏదో నాకు లక్కీ నెంబర్, నాకు 7 అంటే నెంబర్ చాలా ఇష్టం అండి. సో నా కారుకి 7, కొత్త కారుకి 7 వేయించుకుందామని ఇక్కడ ట్రై చేస్తే కుదరలేదు. నా ఫ్రెండ్స్ ఎవరో కాకినాడలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ వేయించచ్చు అంటే. సో ఆ పని మీద కాకినాడ వెళ్ళానండి యాక్చువల్గా.
సో ఆ పని అయిపోయింది, తిరిగి రిటర్న్ జర్నీలో వస్తుండగా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారండి రాజమండ్రిలో. వాళ్ళు ఫోన్ చేసి ఇలా ఒక పెళ్ళి ఒక అమ్మాయిని చూసాం, ఒక ఉంది ఒక అమ్మాయి నువ్వు తప్పకుండా చూడాలి, మళ్ళీ చాలా మిస్ అయిపోతావు వెళ్ళాలి అంటే సరే. అప్పటికే నాది టూ లేట్ అండి, నా వెరీ లేట్ మ్యారేజ్, మా ఇంట్లో అందరికన్నా లాస్ట్ అయింది నాకే పెళ్ళి. సో ఆగి చూద్దాం అని చెప్పి రాజమండ్రిలో హాల్ట్ వేసి ఉమ్మని అక్కడ ఆ రోజు చూడడం జరిగిందండి. చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది, తను విభూతి పెట్టుకోవడం బాగా నచ్చిందండి. ఆ అడ్డబొట్టు చాలా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అడ్డబొట్టు ఆ విభూతి ఎవరు పెట్టుకోరు. నాకు ఆ విభూతి ఎందుకు అలవాటిందంటే నేను ఎక్కువ మెడ్రాస్లో జీవితం గడిపినంత వల్ల 15 సంవత్సరాలు అక్కడ పొద్దున గుళ్ళకి వెళ్ళి మనం ఆ విభూతి పెట్టుకోవడం అన్నది ఆ సాంప్రదాయం నాకు అలవాటండి బాగా. సో అది చూసిన వెంటనే కనెక్ట్ అయింది బాగా. నేను తనకు బాగా నచ్చానండి, తనకు చాలా బాగా నచ్చింది. నా వ్యక్తిత్వం గురించి నేను ఏమేం చేశాను, నేను ఎటువంటి వాడిని అన్నది బయట వ్యక్తుల ద్వారా తెలియడం ఇష్టలేక నేను ఎటువంటి వాడిని అన్నది క్లియర్ కట్గా చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడానండి తనతోటి. అవన్నీ నచ్చితే పెళ్లి చేసుకోమని చెప్పాను నేను. నేను మాట్లాడిన పద్ధతి నా ఎందుకో నచ్చిందండి, తను ఓకే చెప్పింది వెంటనే ఆ రకంగా మా పెళ్ళి అయిందండి. అండ్ యా నా జీవితంలో అంటే నా వచ్చే జన్మలు నెక్స్ట్ జన్మ వచ్చే జన్మలో ఇవన్నీ మనం మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఒక్కసారి మనం నమ్ముతూ ఉంటాం, నేను నమ్ముతానండి. అలా ఏమన్నా ఉంటే కనుక అవి నిజమైతే కనుక మళ్ళీ తనలాంటి భార్య కాదు కానండి, తనే నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. అలాగే నా అబ్బాయి మయూర్ వీళ్ళిద్దరూ మట్టుకు రావాలి. బట్ నేనైతే అంటే ఉమ విషయంలో చాలా చాలా పెళ్లి నాటికి ఇప్పటికి ఈ రోజుకి ఈ క్షణానికి కూడా విపరీతమైన ఏమంటారండి, తను చాలా పవిత్రం, విపరీతమైన స్ఫటికం లాంటిది, వెరీ క్లీన్ సోల్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ ఆల్ అన్ని రకమైన. నేను అలా కాదు, నేను అప్పటికే బాగా స్పాయిల్డ్ బాగా. సో ఆ గిల్ట్ నన్ను ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉంటుందండి ఉమ్మ విషయంలో. నేను తనకు సరైన భర్తను కాదేమో అన్న భావన నన్ను ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. సో అది నేను అది కవర్ చేసుకోవడం కోసం వచ్చే జన్మలో అయినా నేను పవిత్రంగా అందంగా తనకి నచ్చినట్టుగా తనకి తన వ్యక్తిత్వానికి తన తన తనకి తన గుణానికి మ్యాచ్ చేయడట్టుగా నేను మళ్ళీ తను పెళ్లి చేసుకుంటే బాగుండు, పెళ్లి చేసుకునేలాగా వచ్చే జన్మ ఉంటే బాగుండు అని విపరీతంగా కోరుకుంటూ ఉంటానండి. ఇవన్నీ జరుగుతాయి లేదా ఇవన్నీ హైపోథెటికల్ ఇవన్నీ కూడా, బట్ నా మనసులో ఉన్న కోరిక అదైతే ఉంటుందండి. ఐ లవ్ హర్ సో మచ్, నేను బాగానే ఉన్నాను, సంతోషంగా ఉంటున్నాను. గత 14 ఏళ్ళుగా నా కెరీర్ అంత ఉధృతంగా లేకపోయినా, నేను అంత సక్సెస్ఫుల్ కాకపోయినా వ్యక్తిగా లోపల హాయిగానే బతకగలుగుతాం ఉన్న దాంట్లోంచి అంటే దట్స్ బికాస్ ఆఫ్ హెర్. తను పల్లెటూరు నుంచి రావడం వల్ల ఎలా బతకచ్చు, తక్కువ డబ్బుతోటి ఆనందంగా ఎలా బతకచ్చు, డబ్బు ప్రాధాన్యం కాదు ఆనందంగా బతకడానికి ఇంకా చాలా చాలా ఉంటాయి, డబ్బు చాలా అవసరం, బట్ ఎక్కువ డబ్బా తక్కువ డబ్బా అన్న మీద ఆధారపడకుండా ఉన్న దాంట్లోంచి మనం ఎలాగ లగ్జరీస్గా హాయిగా బతుకుతున్నాం అని తను నాకు నేర్పిందండి, ఎలా బతకచ్చు అన్న విషయంలో తను నాకు నేర్పింది. లేకపోతే నేను తన అండ నాకు లేకపోయి ఉంటుంటే కనుక తన సపోర్ట్, మారల్ సపోర్ట్ కానీ తను నా పక్కన ఉండకపోతే చాలాసార్లు ఎక్కువసార్లు మోసపోదును, ఎక్కువసార్లు ఫూల్ అయిపోదును, ఎక్కువసార్లు రోడ్డు మీద పడిపోదును. సో ఇవన్నీ చాలా కృతజ్ఞత భావం ఎక్కువ ఉందండి. భార్యగా కన్నా ఇంకా ఎక్కువ ఏదో ఉంటుంది నాకు మైండ్లో, జస్ట్ భార్య అంటే నాకు సరిపోదు, తృప్తి అవ్వదు, ఏదేదో చేయాలని ఉంటుంది. అది అవుట్ ఆఫ్ ప్రేమ ఉంటుంది అండ్ ఆ గిల్ట్ రెండు ఉంటాయండి. ఆ రెండాటి మీద తన మీద కొంచెం ఎక్కువ అభిమానం ఎక్కువ. అండ్ నాకు ఇన్సిడెంట్ చెప్పారు మీరు, అంటే ఏంది చాలా తక్కువ డబ్బుతో, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి తక్కువ డబ్బుతో ఎలా బతకొచ్చు అన్నది చాలా క్రూషియల్ పీరియడ్ టైంలో గల్లగురిగి పగలగొట్టి దాంతో నెలంతా గడిపారన్నది ఏదో చెప్పారు. అవునండి అవునండి. అదే యా అంతముందు ఆ తర్వాత సినిమా చేస్తున్నప్పుడు అండి, సార్లీ 5 ఇయర్స్ బ్యాక్ యా అంటే నేను చెప్తాను కదండి, ఎప్పుడు సంవత్సరానికి ఒక సినిమా ఎందుకు వచ్చేదో నాకే తెలియదండి, ఇట్స్ మై ఫేట్ అయి ఉండొచ్చు. రకరకాల ప్రయత్నాల వల్ల కూడా నాకు సినిమా అవకాశాలు బాగా తక్కువ అండి ఇప్పటికీ కూడా. అంటే సినిమా అవకాశాలు తక్కువైనా ఆనందంగా బతకడం వేరు, డబ్బుతోటి చాలా మెటీరియలిస్టిక్ లైఫ్లో చాలా ఆధారపడి ఉంటామండి మనం, అవి లేకపోతే చాలా పనులు అవ్వవు నాకైనా కదా ఎవరికైనా సరే. సో డబ్బు అవసరం దానికోసం, జస్ట్ ప్రేమించుకుంటున్నాం ప్రేమ ఉంది కదా మనం హాయిగా బతకచ్చు అన్న థాట్ ఇట్ సెల్ఫ్ మనం ఆనందంగా బతకలేమండి, చాలా వాటికి ముడిసరుకు ఆ పదార్థం మనకు అవసరం. సో అటువంటి టైంలో నాకు రావాల్సిన అమౌంట్ బాగా లేట్ అయిపోయినందువల్ల ఆ సినిమాకి డబ్బు ఇంట్లో తక్కువ అయిపోయిందండి. తక్కువ అయిపోయినప్పుడు ఏంటంటే ఆ నెల చాలా గడపడం చాలా కష్టమైపోయి మేము పోజేసుకున్న
చిల్లర ఉంటుంది కదండి, అది ఉమా కింద కిరాణా కొట్లోకి తీసుకెళ్ళి అది తీసుకొస్తే మాకు 1800 రూపీస్ వచ్చినాయి. సో 1800 తోటి ఒక 1 మంత్ తను గడిపిన తర్వాత డబ్బు నాకు సమకూరింది అనుకోండి. ఇట్ వాస్ బట్ అత్యంత లో పీరియడ్స్లో కూడా ఎలాగ మేము సస్టైన్ అయ్యాము అంటే ఈజీ, నాకున్న కాంటాక్ట్స్కి, నా ఫ్యామిలీకి నేను లేకపోతే ఫోన్ చేయొచ్చు, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయొచ్చు, నాకు ఇంత కావాలండి అమౌంట్ మళ్ళీ తీర్చేస్తానంటే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ అలాగా కాదు, అటువంటి ఒడిదుడుకుల్లో కూడా మనం బతకగలుగుతామో లేదా అని మనకు మనం ఒక టెస్ట్ని పెట్టుకుని ఆ కష్టాన్ని ఎలా ఈదుకుంటే మనం ట్రావెల్ చేసాం, ఎలా నిలదొక్కున్నాం ఆ పరిస్థితులు అన్నది ప్రూవ్ చేసుకోవడం కోసం ఎవరిని అప్పు అడగకుండా, అతని డబ్బులు సహాయం అడగకుండా దాన్ని తను మెయింటైన్ చేసిందండి. సో దట్స్ హౌ వి కేమ్ త్రూ దోస్ ఫేసెస్. అలా సక్సెస్ఫుల్గా రావడానికి తానే కారణం అండి. సో తను నేర్పింది చాలా, ఎన్నో గుణపాఠాలు, ఎన్నో పాఠాలు నేర్పిందండి నాకు. మీరు అంటే కీరవాణి గారికి సొంత బ్రదరు, అవును, ఆఫ్కోర్స్ రాజమౌళి గారికి కూడా కజిన్, అండ్ అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టినప్పుడు అంటే ఒకే కుటుంబం నుంచి ఒకే ఫీల్డ్లో ఒకే కుటుంబంలో వాళ్ళు ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు స్థాయిలు ఒకరిది ఎక్కువ ఉంటుంది ఒకరి తక్కువగా ఉన్నప్పుడు మనతో ట్రావెల్ చేస్తున్న భాగస్వాములు లో మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది రన్ అయ్యే ఛాన్స్ ఉంది కంపారిజన్ వచ్చినప్పుడు. అలా అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతారు కంపారిజన్ విషయం అంటే జనరల్గా ఫైనాన్షియల్గా కావచ్చు అన్ని విధాలా? జనరల్గా ఇంట్లో అంతా కూడా అంటే డబ్బును పట్టించుకునే మనుషులు ఎవరు లేరండి, రాజమౌళి కానీ మా అన్నయ్య కానీ డబ్బుకి వాల్యూ ఇచ్చే మనుషులు కాదండి వాళ్ళు అసలు. అంటే వాడు కొట్టేసరికి వాళ్ళ గురించి మాట్లాడారు లేదండి. మా ఇంట్లో మా వదినలు కూడా అండి, మా రమక్క కానీ మా వదిన వల్లి వదిన కానీ వీళ్ళెవరు కూడా వాళ్ళకి డబ్బులు, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను చూసి వచ్చిన వాళ్ళు అండి. వాళ్ళంతా కూడా కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్ళు అండి వీళ్ళంతా కూడా. అలా అని చెప్పి ఈరోజు పెద్ద స్టేజ్లో ఉన్నారు కదా అని చెప్పి ఆ డబ్బు తాలూకా ఏమంటారండి ఆ డిఫరెన్సెస్ని ఎప్పుడు మా విషయంలో ఎప్పుడు నా విషయంలోనే కాదండి ఎక్కడ బయట కూడా చూపెడతారని నేను అనుకోను. నేను అటువంటి దాఖలు లేవు. బట్ ఏంటంటే తెలియకుండా మనం మనలో అంటే ఏంటంటే ఒకే ఫ్యామిలీ నుంచి డబ్బు పరంగా లేదు కానండి, ఒకే ఫీల్డ్ అయినందువల్ల కొంచెం తెలియకుండా ఎంత లేదన్నా సరే ఒక చిన్న నేను మిజిలేటర్ అన్నయ్య మిజిలేటర్ లేకపోతే అన్నది ఎంతో కొంత మనకి ఆ బేరేజ్ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుందండి. తన సినిమాలు హిట్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే నా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు లేకపోతే ఒకళ్ళు మ్యూజిక్ ఒకళ్ళు తెలియకుండా కంపేర్ చేసుకోవడం కానీ లేకపోతే మన ఎదుగుదలని బట్టి అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి మనకు తెలియకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఉంటుందండి, ఒక చిన్న కోల్డ్ వార్ లాంటిది జరుగుతూ ఉంటాయండి. బట్ అవన్నీ టెంపరీ ఫేజెస్ అని నా ఉద్దేశం అండి. అవన్నీ కూడా జీవితాలని ఏ రకంగానూ శాసించమండి. మన చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన పరిస్థితులు కానీ కలిసి ఎలా పైకి వచ్చాం, ఎవరెవరు ఎంత సొంతంగా కష్టపడి పైకి వచ్చారు, ఎవరికి ఏ పేరు ఎలా వచ్చింది రికమెండేషన్స్ లేకుండా అన్నవి మన వ్యక్తిత్వాన్ని శాసిస్తూ ఉంటాయండి మన సొంతంగా డెవలప్ అయినప్పుడు. సో వాటి ముందు ఈ చిన్ని ఈ చిన్ని ఏదైతే ఉందో ఫైర్ ఏదైతే ఉందో అదంతా తాత్కాలికంగా ఉండి తొందరగా చల్లారిపోతుందని నా ఉద్దేశం. నేను అడిగింది ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కాదు, తన సైడ్ నుంచి కంపారిజన్ వచ్చినప్పుడు అరే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు మనం ఈ స్థాయిలో ఉన్నాము అని ఎప్పుడో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కదా. అలా అంటే ఉమా పరంగా నాకు తెలుసు కదండి, డబ్బు పరంగా నాకన్నా యా డెఫినెట్గా వాళ్ళు చాలా చాలా ఎక్కువ అండి. సక్సెస్ పరంగాను డబ్బు పరంగా నాకన్నా చాలా ఎక్కువ నా కుటుంబ సభ్యులు అండి. బట్ అలాగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి తక్కువ ఉన్నామన్న డబ్బు పరమైన ఆస్పెక్ట్స్ ఉమా కంపేర్ చేసుకుని బాధపడిన క్షణాలు అసలు లేవండి. అలా ఎప్పుడు ఉండవండి, అంటే ఇబ్బంది పడిన క్షణాలు అలా లేవు. మనకు కూడా అవకాశాలు వస్తే బాగుండని తను కోరుకుంటూ ఉంటుంది నా తరఫున. తద్వారా డబ్బు వస్తుందనే కాదండి, నేను బిజీగా ఉంటే తనకి ఇష్టం, ఇంట్లో ఉంటే ఒక్కోసారి బోర్ కొడుతూ ఉంటుందని తను చూసి బాధపడుతూ ఉంటుంది. మనకు కూడా అటువంటి స్టేటస్, అటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ కెరీర్ పరంగా ఉంటే బాగుండని తను యాజ్ అ వెల్విషర్ నా శ్రేయోభిలాషిగా తను కోరుకుంటూ ఉంటుంది తప్ప ఈ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఎప్పుడు తను అనుకోలేదండి, పడలేదండి. అంటే ఎప్పుడైనా అడుగుతుంటారా వాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగడం రాజమౌళి గారు కానీ కీరవాణి గారు కానీ తమ్ముడి దగ్గరికి వచ్చి ఏంట్రా ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పుడైనా అడగడం జరుగుతుందా? అలా జనరల్గా నువ్వు ఎలా ఉంటున్నావు లేకపోతే నువ్వు ఏంటి అన్నది జనరల్గా అలాగే ఉంటుందండి. అంటే నేను ఏం సినిమాలు చేస్తాను అన్నది బయట అందరికీ తెలుస్తూ ఉంటుంది, పేపర్లో అనౌన్స్ అవుద్ది. సో నేను ఖాళీగా ఉన్నానా లేకపోతే నాకు వర్క్ ఉందా లేదా అన్నది అది బయట అందరికీ, ఇంట్లో వాళ్ళకే కాదండి బయట అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. నేను ఇవాళ 10 సినిమాలు చేస్తున్నానని అబద్ధం అన్నా అది బయట అది అబద్ధం అనే తెలుస్తూ ఉంటుందండి.
సో వాళ్ళు ఏంటంటే అంటే ఎవరు మట్టుకాళ్ళు రాజమౌళి కానీ రాజమౌళికి వచ్చిన ఇవాళ స్థితి కానీ ఆ సక్సెస్ కానీ అన్నయ్య తను ఎదిగిన విధానం ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ వెనకాల ఇంకొకళ్ళు ఎవరో ఉండి రికమెండేషన్ చేసి లేకపోతే సపోర్ట్ చేసా లేకపోతే ఇలా పైకి తీసుకొచ్చిన బాపత్ కాదండి ఈ ఫ్యామిలీలో వాళ్ళంతా వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు కష్టపడ్డారు వాళ్ళ మెరిట్ మీద వాళ్ళు పైకి వచ్చిన మనుషులండి ఇద్దరు కూడా. సో అలాగే కూడా అందరికీ ఆ వ్యక్తిత్వం అందరికీ ఉందండి తెలియకుండా అందరికీ సొంతంగానే పైకి రావాలి అన్నయ్య పేరు చెప్పుకుని నేను లేకపోతే రాజమౌళిని సహాయం వాడికి లేకపోతే నువ్వు ఎవరికైనా చెప్పరా లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు కావాలి అని ఎప్పుడు నేను అడగడం జరగలేదండి. మా అన్నయ్యని ఎందుకంటే మా అన్నయ్య నేను ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్న టైంలో కూడా మా అన్నయ్యని ఎప్పుడు కూడా నాకు పాట ఇవ్వ పెద్ద నేను ఎప్పుడు అడగలేదు. నేను బయట వెళ్ళే ట్రై చేశానండి నాకు వచ్చినా రాకపోయినా సరే అవకాశాలు నా అంతటి నేను సంపాదించుకోవాలన్న ఈ లక్షణం వాళ్ళు చూసే వచ్చిందండి నాకు కూడా వాళ్ళు అలాగే వచ్చారు పైకి. సో నేను వాళ్ళు అలా అడిగిన అడగపోయినా నేను వాళ్ళు అడగలేదని అలా ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదండి. సో ఎందుకంటే ఆ తత్వం తెలుసు కాబట్టి అలాగే పైకి వద్దామని నేను అనుకుంటున్నానని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఓకే ఓకే. అయితే టైంలో ఒకసారి కీరవాణి గారు మీరు పాడిన పాట చిట్టపట చినుకులు ఆ పాట యాక్చువల్గా మీరు పాడిందంట మీరు పాడింది అది బాగా వచ్చింది అందరికీ నచ్చింది బట్ కీరవాణి గారికి బాగా నచ్చి ఆ పాట నేను పాడతాను రా అని అడిగి చేయించుకున్నారంటగా. అవునండి అవునండి. అన్నయ్య మీద గౌరవంతో ఇచ్చారు. నేను అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి చాలా ప్రాణం అంటే ఏమాత్రం అన్నా మేము నిలదొక్కున్నాం అంటే ఆ గతంలో తను మా ఫ్యామిలీని ఏకైక తన సంపాదన మీద ఆధారపడ్డామండి అంతా కూడా మా నాన్నగారు కొంత సంపాదించేవారండి అన్నయ్య మెయిన్ సోర్స్ అండి 1986 వే బ్యాక్ ఇది ఆల్మోస్ట్ 22 ఇయర్స్ బ్యాక్ లైఫ్ అండి. సో ఈరోజు నేను ఎలా బతికినా అంటే నా సొంతకాళ్ళ మీద నేను నిలబడి స్థితికి కొంత నేను చేరుకున్నా ఆ సోర్స్ ఆఫ్ అంటే ఆ రోజు నేను అలా బతుకున్నాను కాబట్టి నేను పోషింపబడ్డాను కాబట్టి ఆ విలువ అభిమానం అన్నయ్య మీద ఎప్పటికీ పోదండి నాకు. నేను రిలేషన్షిప్స్ ఎలా ఉన్నా సరే లైఫ్ అంతా కూడా సో ఆ కృతజ్ఞత భావం నాకు అన్నయ్య మీద ఎప్పటికీ ఉంటుందండి. సో ఆ అభిమానంతో తను అడిగిన వెంటనే అప్పటికే స్టీరియో మిక్సింగ్ కూడా అయిపోయిందండి ఆ పాట రిలీజ్కి రెడీ అయిపోయింది. ఫస్ట్ పాట కదా నా పాట నేనే పాడుకున్నానండి గంగరాజు గారికి చాలా బాగా నచ్చింది పెద్దనికి ఆ ట్యూన్ బాగా నచ్చిందండి ఆ ట్యూన్ కంపోజిషన్ విధానం బాగా నచ్చి నేను పాడతానరా అని అడిగాడండి. పాడుతానగానే స్టీరియో మిక్సింగ్ అయిపోయింది పెద్దన అని అప్పుడు మీరు పాడారని తెలియదు తనకి తెలుసు అండి తెలుసు అంటే ఐ మీన్ అంత ఓపెన్గానే జరుగుతూ ఉంటాయండి అది నేను పాడతాను రానగానే ఇది అయిపోయిన పెద్ద నాన్న అలాగే ఏం అనలేదండి నువ్వు ఆ బిల్డప్ ఇవ్వడం తప్పకుండా పెద్ద నాన్నానండి బట్ అది బయటకు ఎలా తెలిసిందో బట్ అది ఏంటంటే చాలా ఇంటర్వ్యూల్లో నేను గతంలో కూడా ఎందుకు మీరే పాడుకోలేదు మీరు ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్నారు కదా అంటే నా వాయిస్ నాకు నచ్చలేదు అన్నయ్య నేను రిక్వెస్ట్ చేశానని చెప్పి అన్నానండి. అంటే అన్నయ్య అక్కడ నేను పాడతానరా అన్నది ఒకవేళ నేను తక్కువ చేసినట్టు అవుద్దేమో అది అలా కూడా అటువంటి మైన్యూట్ భావం కూడా తన మీద ఎవరికి కలగకూడదు అన్నంత ప్రేమ అండి నాకు అన్నయ్య అంటే. సో కాబట్టి బట్ యాక్చువల్ మీరు అడిగారు మీకు అడిగారు కాబట్టి చెప్తున్నాను అది తనకు బాగా నచ్చి తను అడిగాడండి నేను పాడతానని. సో అన్నయ్య పాడిస్తుంది. ఓకే ఆయన గొంతులో అది రికార్డ్స్లో ఎలాగో ఉంది మీ గొంతులో ఎలా ఉందన్నది జనాలకు తెలియదు ఒకసారి మీ గొంతులో ఎలా ఉంటుందో విందాం. చిటపట చినుకులు అర చేతుల్లో ముత్యాలైతే అయితే తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు ఓ వానను వస్తానంటే. ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఉంటుంది కదా అన్నయ్య గొంతుకు నాది చాలా సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయండి. అమ్మ కూడా మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కీరవాణి అంటదండి నేను గబుకుని మాట్లాడుతున్నప్పుడు తను వచ్చాడు అనుకుని సో అంత సిమిలర్గా ఉంటుందండి గొంతుకు. ఓకే ఓకే. ఇంతకుముందు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను ఆదిత్య గారికి ఫోన్ చేసినప్పుడు కూడా అన్నారు అన్నయ్య ఆయనకు చాలా ఇష్టం కళ్యాణి అంటే కీరవాణి గారికి అదే చెప్తున్నారు ఆయన చాలా చాలా ఇష్టం అన్న ఆయన మొత్తం అన్నదమ్ములు ఆయన అంటే ఇష్టం చెప్తున్నారు. ఓకే మళ్ళీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఒక సందర్భంలో ఫైనాన్షియల్గా చాలా అమౌంట్ నష్టపోయారని అక్కడే మీ అంటే డౌన్ఫాల్ అని కాదు కానీ ఆ పీరియడ్ చాలా డిస్టర్బ్ అయ్యి మళ్ళీ కోలుకోలేని దెబ్బ తీసుకున్న మీకు మీరే చేయతలా తీసుకున్నారని విన్నాను అది ఏంటది? అంటే పేర్లు చెప్పనండి సొంత వాళ్ళే. 2005లో కొన్ని ఇబ్బందులు అంటే కొన్ని కారణాల వల్ల నేను కొండాపూర్లో నేను కొనుక్కున్న ఫ్లాట్ అమ్మేవలసి వచ్చిందండి కొన్ని కారణాల వల్ల.
యా ఆ అమ్మేసిన డబ్బు తర్వాత యూసఫ్ గూడలో వేరే ఇల్లు కొందామని చెప్పి ఉమ్మా నేను ప్లాన్ చేస్తున్న టైంలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో మా ఇంటికి వచ్చి మళ్ళీ మళ్ళీ అదే తప్పు, ఎందుకు మళ్ళీ ఫ్లాట్ ఎందుకు కొంటామని చెప్పి మనం పలానా చోట సైట్స్ ఇవన్నీ రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కదా, అక్కడ ఈ డబ్బు అంతా పెడితే కనుక 6 నెలలు అక్కడ ఎస్ఈజెడ్ వస్తుంది, డబుల్ అయిపోద్ది, అప్పుడు హాఫ్ అమ్ముకుని మిగతాది అది అలా ఉంటుంది, మిగతా దాంతో ఇల్లు కొనుక్కోవచ్చు కదా అన్న అన్న దృక్పథంతో అన్న మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసండి. బాగా తెలిసిన వాళ్ళు అండి, నేను బాగా నమ్మిన వాళ్ళు, వాళ్ళంతా తీసుకెళ్ళి ఆ డబ్బునంతా కూడా ఆ సైట్లో పెట్టడం జరిగిందండి. బట్ ఆ సైట్స్ అవన్నీ కూడా బోగస్ సైట్స్ అని చెప్పి నాకు 3 ఇయర్స్కి కానీ నాకు తెలియలేదండి. సో ఆ 40 లక్షలు అలాగా ఇది 2005 అండి, 2005లో డబ్బంతా నష్టపోయినండి. నాతో పాటు నన్ను నమ్మి నేను కొనుక్కుంటున్నానని మా అక్క యుఎస్లో ఉంటుందండి గౌరీ, తను కూడా పాపం నమ్మి మోసపోయిందండి. అదొక తను ఒక 30 లాక్స్ దాకా పెట్టుంటుందండి, నేను 40 లాక్స్ పెట్టాను. బట్ 40 లాక్స్ ఇప్పటికీ చాలా పెద్ద అమౌంట్ అండి. బట్ 2005లో నేను అది కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుని ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ కింద నేను ఎక్కడైనా వేరే చోట పెట్టుంటే ఇవాళ నాకు చాలా చాలా మంచి స్టేజ్లో ఉండుండేవాడిని అండి, మానిటరీగా మానిటరీ స్టేటస్ పరంగా. బట్ అది అది నా మిస్టేక్ అండి, నేను గుడ్డిగా నమ్మటం. సర్వసాధారణంగా వెళ్ళి ఎక్కడ ఏం కొంటున్నాం ఏంటి అన్నది మనం చెక్ చేసుకోవాలండి. బాగా బ్లైండ్ ఫెయిత్ ఎక్కువ అండి నాకు, అవన్నీ కూడా లైఫ్లో గుణపట్టాలండి. వాళ్ళని ఏం తప్పట్లేనండి, ఇప్పుడు నేను నా టైం బాగాలేదు అని అనుకోవాలి, అలా ఇప్పుడు చేయకూడదు. మళ్ళీ రిపీట్ రేపు పెద్దన ఎప్పుడైనా నేను డబ్బు సంపాదించుకున్నప్పుడు మళ్ళీ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు క్లియర్ కట్గా నేను ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ పెడుతున్నాను, ఎవరికి ఎంత ఇస్తున్నాను అన్నది క్లియర్ కట్గా అన్నీ తెలిసి ఒక 10 మందితో చర్చించి చేయాలి ఈ పనులు అన్నది ఒక లెసన్ నేర్పిందండి నాకు. బట్ ఆ దెబ్బ చాలా పెద్ద దెబ్బ అండి లైఫ్లో, ఆ కోలుకొని పైకి నార్మల్ స్థితికి రావడానికి నాకు చాలా చాలా టైం పట్టింది, చాలా టైం, అది భరించలేని చాలా పెద్ద ఇష్యూ అండి నా అంటే పెద్ద వెన్నుపోటు లాంటిది నా జీవితంలో వాళ్ళు చేసింది. అదేంటంటే ఆ ఇల్లు ఫ్లాట్ పోయింది, ఇది పోయింది, యా ఫ్లాట్ పోయింది, ఆ డబ్బు పోయినట్టు అండి యాక్చువల్గా. ఎందుకు పనికిరాని ల్యాండ్స్ అండి అవన్నీ, ఇసుక ల్యాండ్స్ అండి, ఇసుక భూములు అంటే అవన్నీ. మీ ఇండస్ట్రీ వాళ్ళేనా? కాదండి, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ. యా తెలుసు. ఓకే, ఎప్పుడు విపరీతంగా మోసం చేసేవాళ్ళు ఎప్పుడు బాగా తెలిసిన వాళ్ళు కుటుంబం అదే కుటుంబ సభ్యులు అంటే అదే కొంచెం దూర రిలేషన్స్ వాళ్ళే అవుతారండి. బయటోడు అనామకుడు లేకపోతే స్ట్రేంజరు అంతలా మోసం చేయడానికి వెనకడతాడు. వాడు ఎంతవరకు చేస్తాడంటే వాడొక 50 రూపాయలు తినేసినా మనకు ఒక 50 రూపాయలు కలిసి వచ్చి ఇలా చేస్తూ ఉంటాడండి. లేకపోతే మహా అయితే 60 రూపాయలు తినచ్చు, వీళ్ళు 90 రూపాయలు తినేశారు, అది చాలా ఎక్కువ. 2005 అంటే అప్పటికి మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? 3-4 సినిమాలు చేశానండి నేను, 3-4 మూవీస్. అంత రెమ్యునరేషన్స్ ఉండేవా అప్పుడు? లేదండి, నేను తక్కువ అమౌంట్ తట్టి నేను ఇల్లు కొన్నానండి, ఆ ఇల్లు కొనడానికి అప్పుడు చాలా తక్కువ. బట్ నేను ఇల్లు అమ్మే రోజుకి చాలా రియల్ ఎస్టేట్ చాలా భూమిలో ఉందండి, చాలా బాగుంది, అది నాకు ఎక్కువ కలిసి వచ్చిందండి. ఆ కలిసి వచ్చిన అమౌంట్ చాలా తాత్కాలికంగా ఆ డబ్బు నా దగ్గర ఉంది, వెంటనే పోయిందండి నా చేతిలోంచి, చేజారిపోయింది. అది నేను చేసుకున్న తప్పండి, నా మిస్టేక్. అంటే అంత అమాయకంగా ఇలా ఒక ల్యాండ్ చూసుకోకుండా ఇలా నమ్మకం ఉందండి, ప్యూర్ అదే చెప్తున్నారు కదండి, బ్లైండ్ ఫెయిత్ ట్రస్ట్. అది ఎక్కడుందో ఏం కొంటానో కూడా తెలియకుండా ఇక్కడే నేను సంతకం పెట్టేశాను హైదరాబాద్లో డాక్యుమెంట్స్ మీద. ఏమంటారు వెళ్ళి అడిగితే వాళ్ళని ఏమంటారండి? తెలిసిపోయిన తర్వాత నుంచి ఫోన్స్ కట్ ఆఫ్ అండి, దెబ్బలాట్లేనియండి, గొడవ పడ్డారు, మేము మోసం చేయలేదు అన్నారండి, కొన్న తర్వాత డౌన్ అయిపోయినాయి అని అన్నారండి, రకరకాల మాట్లాడి. తనకి అప్పటికి నాలెడ్జ్ లేదు ఉమా నన్ను నమ్మిదండి, ఉమాకి అందరికీ ఇప్పుడు బ్యాడ్ టైం అన్నది నాకు తనకి సపరేట్గా ఉండదు కదండి, నా బట్టి తను, తను బట్టి నేను, ఇద్దరం ఒకటే. సో ఒక పీరియడ్ రాసిపెట్టుంది, ఒక సఫర్ అవ్వాల్సిన పీరియడ్ ఉన్నప్పుడు దాన్ని మనం అవాయిడ్ చేయలేమండి, తర్వాత దాన్ని దాటి వచ్చాం కాబట్టి అది ఇలా చేయవలసింది అలా చేయవలసిందని మనం కొంచెం కన్వీనియంట్గా డిస్కస్ చేసుకుంటాం. బట్ అవన్నీ జరగవండి, మంచి ఎలా జరుగుతుందో ఆ చెడు వచ్చినప్పుడు కూడా అలా జరుగుతూ ఉంటుంది, అది దాన్ని ఎలా తట్టుకుని బయటకు వచ్చామన్నదే లైఫ్ అండి. జాతకాలను బాగా నమ్ముతారంట? ఇష్టం అండి, ఆస్ట్రాలజీ అంటే నాకు చాలా, మా ఇంట్లో కూడా చాలా ఇష్టం అండి, మా అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ, నమ్ముతానండి నాకు ఇష్టం. అందరంటే అందరూ చూస్తారు, కిరణ్ గారు కూడా, అన్నయ్య, మా అన్నయ్యలకి, మా అక్కలకి, చాలామందికి అదొక ఫ్యాసినేషన్ అండి, అదొక సరదా.
అదొక ఫేవరెట్ సబ్జెక్ట్. చూస్తారా మీరు వేరే కూడా? యా నేను నేను స్టడీ చేశానండి, బాగానే స్టడీ చేశానండి. అదే అనంతమైన ఓషన్ అంటే ఇది నా మిడిమిడి జ్ఞానం అని చెప్పుకోవచ్చండి. కొంత తెలుసు నాకు ఆస్ట్రాలజీ అంటే. ఎవరు ఇప్పుడు నా జాతకం ఎవరన్నా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా ఎలా చెప్తున్నారు ఏదో జస్ట్ ఏదో ఆషమాషిగా ఏదో అంటే తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడతారన్నది నేను కనిపెట్టగలను. ఆ రేంజ్కి నాకు తెలుసు. ఇప్పుడు ఎలా ఉంది మీ జాతకం మరి? అంటే యా కొత్త ఆస్ట్రాలజికల్గా మాట్లాడాలంటే కొత్త దశ స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి నుంచి. నాకు తెలిసి ఒక నాకు చాలా లాంగ్ కెరీర్ అండి, చాలా లాంగ్ స్టాండింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆఫ్ మై లైఫ్ చాలా బాగుంటుందని నా విశ్వాసం అండి. మై స్ట్రాంగ్ బిలీఫ్ నేను ఇంకొక 24 ఇయర్స్ ఉంటానండి యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ నుంచి. మీకు ఆ పీరియడ్లో తెలుసా మరి మీ జాతకం, మీరు ఎప్పుడైతే నష్టపోయారో? యా తెలుసండి, తెలిసిన సి అంటే చెడు మంచి అన్నది ఒక ఒక అదేదో లాంగ్ స్టాండింగ్గా జరగమండి. అది ఆ స్పాట్లో ఆ మూమెంట్లో జరుగుతూ ఉంటాయి, ఒక ఫోన్ కాల్ లాగా. ఇప్పుడు ఒక మంచి సినిమా రావడానికి మనకి మన మన దాకా రావడానికి ఒక ఫోన్ కాల్ అంతే కదండి. ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తాడు, సార్ ఈ సినిమాకి మీరు మ్యూజిక్ చేస్తారు అంతే, లైఫ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఆ చెడు కూడా అంతే అండి. మనకి ఆ ఈ మనం ఎంత కేర్ఫుల్గా ఉందామని అనుకున్నా ఇది ఈ పీరియడ్ ఈ పీరియడ్ అంటే ఎంత ఎంత గార్డ్ చేసుకుంటామని, మనం ఎంత సేఫ్గా మనం గార్డ్ చేసుకుని ఎక్కడో చోట లొంగిపోతాం తెలియకుండా. ఆ టైంకి మనం కరెక్ట్ చేస్తామని అనిపించేస్తుంది. అది తప్పు చేసామన్నది మనం గోతులో పడిపోయిన తర్వాత కానీ తెలియదు మనకి. యా యా సో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుద్దంటే ఇంకా దట్ ఈస్ లక్ష్మీ సెంటిఆర్. లక్ష్మీ సెంటిఆర్ హోప్ఫుల్లీ అంటే నిజంగా నా లైఫ్కి ఒక విచిత్రమైన టర్నింగ్ పాయింట్ అవుద్దని నా నమ్మకం అండి. లక్ష్మీ సెంటిఆర్ ఎలా వచ్చిందో దేవుడు తెలియాలి. అదే చెప్తున్నారు కదండి, ఆయనకి నాకు అసలు పరిచయం లేదు, రామ్ గోపాల్ వరం గారికి నాకు అసలు వస్తుందని. చాలామందితో నాకు ఛాన్స్ కావాలని చాలామందికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటాను, కానీ రాము గారు ఇప్పుడు నా మైండ్లోకి రారు. ఆయన బాంబేలో ఉంటారు, ఆయన స్టైలు నా అసలు ఎక్కడ సింక్ అసలు కలవటమే లేదు, ఫోన్ కాంటాక్ట్ లేదు. సిరాశ్రీ గారు అని రైటర్ ఉన్నారండి, ఆయన నా ఫేస్బుక్లో ఉంటారు, ఆయనతో కూడా నాకు అసలు చను పరిచయం లేదు. ఎప్పుడైనా పోస్టులకు ఏమైనా పెడతా ఉంటే కమెంట్స్ హలో థ్యాంక్ యూ సార్ అని పెడతాను. అంత ఆయన డిస్కషన్ వచ్చినప్పుడు నా పేరు ఆయన సజెస్ట్ చేయడం జరిగిందండి. కొంచెం సెమీ క్లాసికల్ మ్యూజిక్ కావాలి, దీనికి వెరైటీగా వెళ్ళాలి ఈ సినిమాకి అని ఆయన అడిగినప్పుడు నా పేరు ఆయన అనుకోకుండా చెప్పడం జరిగింది. ఆయన ఏం పాటలు చేసాడు అని అంటే ఏం సందేహం లేదు వినిపించారంటండి ఓన్ కోసాడలు. ఆ రకంగా కూడా ఆ పాట నాకు ఉపయోగపడిందండి. విన్న వెంటనే ఆయన అక్కడి నుంచి డైరెక్ట్ నాకు ఫోన్ చేశారు, కళ్యాణ్ ఇలా నేను రాము సార్ నేను నమ్మలో మీరేనండి నిజమా ఎందుకు ఫోన్ చేశారు అన్నాను. నవ్వారు, ఇలాగ సినిమా అనుకుంటున్నాను లక్ష్మీ సెంటిఆర్ విలీవ్డ్ అంటే తప్పకుండా సార్, బట్ సెమీ క్లాసికల్ ఇదే అంటున్నారండి, ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ కెన్ అచీవ్ ఆల్ దోస్ అంటే నో ఐ ట్రస్ట్ యూ, నాకు టోటల్ బిలీఫ్ ఉంది మీరు చేయండి అంటే అంతే, దట్స్ ఫిక్స్డ్ అంతే. టైం అలా మారిపోయిందండి. జస్ట్ బికాస్ అదేది అక్కడ అన్నయ్య ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు, ఇక్కడ తమ్ముని పెట్టుకోవాలి ఆలోచన అసలు అలా ఇంకా అవన్నీ తర్వాత ఆయనకి కొంటిగా ట్విట్టర్లో జస్ట్ పెట్టుకున్నారు తప్పండి, అల్టిమేట్గా జస్ట్ బై దట్ మనకి అవకాశం రాదు కదండి. నేను అల్టిమేట్గా గూడ్స్ డెలివర్ చేయాలి, ఆయనకి నచ్చినట్టుగా నేను చేయాలి. సో అది అది మెయిన్ థింగ్ అండి, దట్స్ హౌ అది నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి నా లైఫ్లో. అండ్ సినిమాలో ఎన్టీఆర్ గారు స్వయంగా రాసిన ఒక లిరిక్స్ని ట్యూన్ చేశారంట మీరు? అది అవునండి, ఎన్టీ రామారావు గారు నాకు తెలిసింది ఆయన లీజర్ టైమ్స్లో ఆయన కూడా పోయిటరీ రాస్తారు రాసేవారు చాలా అని చెప్పి చెప్పడం వినడం జరిగిందండి నేను. అలాగే ఆయన దస్తూరితోటి ఉన్న పేపర్ ఒకటి దొరికిందండి, దానికి రాము గారు ఒక జస్ట్ ఒక 6 లైన్స్ అండి, చిన్న బిట్ అది. ఆ పాట కంపోజ్ చేయమని నన్ను అడిగారు అనమాట అండి, అది సినిమాలో ఉంటుందండి. సో ఆయన ఎన్టీఆర్ గారు రాసిన లిరిక్ నేను కంపోజ్ చేసే అవకాశం నాకు అసలు అది చాలా గొప్ప విషయం అండి, అది చాలా చాలా గొప్ప విషయం. అది ఎలా దొరికింది ఆ లిరిక్స్ ఆయనవి? త్రూ లక్ష్మీ పార్వతి గారు. ఓకే. అండ్ మీ మధ్య ఈ టాపిక్ ఏమైనా వచ్చిందా? ఆ ఎన్టీఆర్ సినిమానేమో అన్నయ్య చేశారు కిరవాణి గారు, ఇదేమో మీరు చేస్తున్నారు, ఆ డిస్టర్బెన్స్ కానీ ఆ భేదాలు కానీ ఏమైనా కనబడ్డాయి ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో డిస్కషన్స్ కానీ? లేదండి, ఎప్పుడు ఆ సినిమా టాపిక్లు జనరల్గా నేను ఏం చేస్తున్నాను తను ఏం చేస్తున్నాడు అన్నది జనరల్గా కలిసినప్పుడు ఆ టాపిక్స్ మా మధ్యన రావండి, సైలెంట్గా ఉండిపోతాం. తెలుసు నేను చేస్తానని తెలుసు అంతే అండి, అంతవరకే తప్ప దాని గురించి అసలు రాదండి, ఆ డిస్కషన్స్ రావు. ఎవరి మధ్యన కూడా సాధ్యమైనంత దాన్ని ఆ సినిమా టాపిక్స్ అవాయిడ్ చేసేస్తూ ఉంటాయి.
బయట సినిమాల గురించి జనరల్ టాపిక్స్ ఉంటాయి, బిచ్చింగ్ చేసుకుంటాం, అది బాగుందని ఇది బాగుందని అంత అన్నంత వరకే తప్ప మేమేం చేస్తున్నాం ఏంటన్నది ఇంకా సినిమా రిలీజ్ దాకా ఏం మాట్లాడవండి. ఎలా వస్తుంది సినిమా ఎన్టీఆర్ లక్ష్మీస్ ఎన్టీఆర్? నాకు తెలిసి నేను త్వరలోనే ట్రైలర్ రిలీజ్ అవుతుందండి. ఆయన రాము గారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారండి, చాలా సీరియస్గా డీల్ చేస్తున్నారు ఈ సినిమాని. ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి ఆయనకి ఇంకా కొంచెం కిక్ ఎక్కువ ఉంది. పాటలు చాలా చాలా బాగా వచ్చినాయండి, 8 పాటలు అండి దీంట్లో. రిలీజ్ అయిన పాట దగా అన్నది అది లిటిల్ బిట్ కాంట్రవర్షియల్గా ఉన్నప్పటికీ కూడా చాలా మెలోడీస్ ఉన్నాయండి దీంట్లో, చాలా లలితమైన పాటలు ఉన్నాయండి. సెమీ క్లాసికల్ మ్యూజిక్ చేశానండి, చాలా వెరైటీగా ఉంటుంది. ఇది రాము గారి సినిమాలో ఇది చాలా కొత్త పరమైన కొత్త రకమైన ట్రెండ్ అవుద్దండి ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్. నాకు కూడా నేను కూడా అటువంటి చేయడం నాకు అవకాశం రాలేదు, బట్ దీనికి కుదిరిందండి మ్యూజికల్గా. అండ్ సినిమా యా బాగుంటుందని ఆయన బాగా తీస్తారని గ్యారంటీగా నమ్మకం ఉందండి. ఆయన బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అనుకున్నంత సక్సెస్ కాకపోవడం అనేది ఈ సినిమాకి ఎంతో కొంత ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అని జనాల టాక్ కూడా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది అంటే అది ఫ్లాప్ అంటే అనుకున్నంత రాలేదు కాబట్టి ఇది డెఫినెట్గా కంపారిజన్ అనేది వస్తుంది జనాలలో, దానికంటే ఇది బెటర్గా ఉందనో లేకపోతే ఏదో ఒకటి కంపేర్. లేదండి అంటే అలాగా ఇప్పుడు ఈవెన్ యాత్ర మీద కూడా అదే వస్తుంది, ఏమాత్రం బాగున్నా నడిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదండి గుడ్ అండి. అంటే లేదండి సినిమా యా ఎన్టీఆర్ అన్న ఒక ఒక కామన్ అంశం తప్పండి. జనరల్గా ఏ సినిమాకి ఆ సినిమా బాగుండాలండి, ఇప్పుడు కూడా అది బయోపిక్ లేకపోతే వాట్ ఎవర్ నార్మల్ సినిమా అయినా సినిమా బాగా రక్తి కట్టించినప్పుడు జనాలకి బాగా నచ్చుద్దంటే అది సూపర్ హిట్ అవుతూ ఉంటుందండి. నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ అనో లేకపోతే ఎన్టీఆర్ బయోపిక్ తీసినామనో లేకపోతే అదేం లేదండి. ఏదైనా సరే మార్నింగ్ షో వరకు మనం ఆ టాక్ బాగుంటుందండి ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం అంటే. బట్ సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా నచ్చింది అనుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోద్దండి. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్ దాన్ని బయోపిక్ అని అనలేమండి. ఎన్టీ రామారావు గారు చివరి క్షణాల్లో లాస్ట్ 2.5 ఇయర్స్లో ఆయన లక్ష్మీపార్వతి గారు ఎంటర్ అయిన తర్వాత ఆయన పోయిన వరకు క్షణం వరకు ఆ 2.5 ఇయర్స్ ఏం జరిగింది అన్నది కీలక ఒక చాప్టర్ అనుకోవచ్చండి, ఒక చిన్న ఘట్టం. ఆ ఘట్టాన్ని రాము గారు తీస్తున్నారు అంతే తప్పండి ఇది ఏ రకమైన ఎన్టీఆర్ గారు కథానాయకుడికి దీనికి అసలు సంబంధం లేదండి మహానాయకుడు కానీ లైక్ యాత్ర లాగా ఓన్లీ పాదయాత్ర అలాగా అది ఎలా తీసుకున్నారో ఇది ఒక చిన్న చాప్టర్ అండి. సో తెలియకుండా ఎవరన్నా కంపేర్ చేసి ఇది అది అని అంటూ ఉంటారు కానీ అసలు సంబంధం లేదండి. ఆ రెండు వేరే వేరే సినిమాలు, వేరే వేరే సబ్జెక్ట్స్. యాక్చువల్గా వ్యక్తి ఒక్కళ్ళే అయి ఉండొచ్చండి, బట్ వేరే ఘట్టం. ఆర్జే గారు మీ లైఫ్లో పరిచయం అయ్యాక మీ మొత్తం మీ యాంగిలే మారిపోయిందని విన్నాను అంటే. ఎలా అండి ఎలా మారిపోయిందండి అంటే లేదండి అంటే చూసి కొన్ని నేర్చుకుంటున్నానండి. రాము గారి మీద అభిమానం ఇంకా కొండంత అయిపోయింది నాకు. ఆయన నేను బయట ఆయన గురించి నేను వింటున్న నేను విని మాటలు బయట గురించి చాలా కొంతమంది చాలా చండాలంగా మాట్లాడుతుంటారు, భయంకరంగా రాస్తుంటారు, ఇష్టం వచ్చినట్టు ఆవగింపు చాలా వికిలిగా ఉంటాయి ఆయన మీద వచ్చి కమెంట్స్ కానీ ఆయన పోస్ట్ ఫేస్బుక్లో చూస్తూ ఉంటానండి. నా ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది పెడతా ఉంటారు ఇష్టం. అది చూసినప్పుడల్లా బాధేస్తుంది ఇప్పుడు సడన్గా నాకు ఆయనతో పరిచయం అయిన తర్వాత. చాలామంది కన్నా చాలా జెన్యున్ పర్సన్ అండి, చాలా చాలా నిఖార్సైన మనిషి, చాలా మంచి మనిషి. విమెన్కి అంత అలా మాట్లాడుతూ ఉంటారండి, ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉందండి. నాకు చాలా నా పట్ల నా వృత్తి పట్ల నా పట్ల చాలా విపరీతం గౌరవిస్తున్నారండి. టెక్నీషియన్స్కి విపరీతం రెస్పెక్ట్ ఇస్తారు. మనీ ట్రాన్స్ఫర్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా ఆన్ టైం జరుగుతూ ఉంటుందండి. ఎక్కడ అంటే ఈజ్ వెరీ మోస్ట్ నాన్ కాంప్లికేటెడ్ ఫీల్ అండి, మోర్ ట్రాన్స్పరెంట్, మోర్ జెన్యున్. తను ఏమైతే మాట్లాడుతున్నాడో అదే తను. ఇక లోపల ఒకటి అంటే మేడిపండు కాదండి, చాలామంది మేడిపండు లాంటి వాళ్ళు బయట పత్తి కబుర్లు చెప్తూ ఉంటారు, అందమైన పోస్టులు పెడతా ఉంటారు ఇలాగా. వాళ్ళ తర్వాత సీక్రెట్గా మనకు వచ్చి వాట్సాప్ మెసేజెస్ చూసినా లేకపోతే వాళ్ళు మాట్లాడి వెకిలి మాటలు చూసినా వికారం వస్తూ ఉంటుంది. అటువంటి ముసుగేసుకుని బతకట్లేదండి రాము గారు, ముసుగు లేని మనిషి. దాన్ని నువ్వు తట్టుకోగలిగితే తట్టుకో, లేకపోతే ట్రావెల్ అయితే అందంగా కనపడతూ ఉంటుంది, లేకపోతే లేదు. రాము గారు చాలామందికి బొగ్గులా కనపడుతూ ఉంటారండి, చాలామందికి ఆ లోపల ఉన్న డైమండ్ కనపడుతూ ఉంటుంది. ట్రావెల్ అయితే కానీ తెలియదండి, బొగ్గులోంచి వజ్రం ఎలా పుడుతుంది అని అంటారు అండి. ఆయన నాకు తెలిసి వజ్రం. నేను ఫ్యూచర్లో అంటే ఆయన సినిమా చేస్తాను కాబట్టి క్యారీ అయిపోతున్నానేమో అని అనుకోవచ్చండి చాలామంది. ఫ్యూచర్లో ఆయనతో నా నెక్స్ట్ కాంబినేషన్ ఉన్నా లేకపోయినా సరే ఉండాలని కోరుకుంటానండి. లేకపోయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం కానీ ఆయన మీద ఉన్న రెస్పెక్టు ఈ అభిప్రాయాలు ఎప్పటికీ మారవు, ఎప్పటికీ మారవండి.
చాలామంది మీ సినిమాలకి రెమ్యునరేషన్లు ఎగ్గొట్టారని చాలామంది చాలా ప్రొడ్యూసర్స్ ఎగ్గొట్టారని విన్నాను. ఈయన ఎలా ఉన్నారు ఆర్జీవి గారు? ఆర్జీవి గారితో అసలు ప్రాబ్లం లేదండి. ఆయన అడగటం, ఆయన నన్ను రెమ్యునరేషన్ అడిగారండి, ఎంత రెమ్యునరేషన్ కావాలండి అంటే, రెమ్యునరేషన్ నేను అడగనండి, డిప్లొమాటిక్గా లేను, మీరు నాకు ఇవ్వడం అన్నదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాటిస్ఫై అయిపోయాను. నేను డబ్బు ఖర్చు అంతా కూడా మీరు పెట్టిందంతా కూడా డైరెక్ట్గా మీరే నా మ్యూజిషియన్స్కి ఇవ్వచ్చండి, ఇంత అవుతుందని చెప్తాను, మీరే పెట్టండి సార్, మనం రిచ్గా మాత్రం చేద్దాం, ఇక్కడ కక్కుర్ తేకుండా అది అవసరం ఇది అవసరం అని మాత్రం మీరు నన్ను ఎక్కడ అడగకూడదు, మొత్తం అంతా మ్యూజిక్ పరంగా డంప్ చేసేద్దాం, ఆ తర్వాత మీకు కలిసి వచ్చి మీకు సినిమా హిట్ అయ్యి కళ్యాణ్కి ఏమైనా ఇద్దామని అనుకుంటే మీరు ఫిక్స్ చేయండి సార్, దట్ ఈస్ మై రెమ్యునరేషన్ అని చెప్పానండి. సో ఈరోజుకి నేను ఆయన ఓకే లీవ్ టు మీ అన్నారండి, సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఫైనల్గా ఆయన నాకు ఏమి ఇవ్వలేదు, జస్ట్ సినిమా ఒకటే మిగిలిందైనా సరే నాకు అది నాకు 10 కోట్లతో సమానం. సో మ్యూజిక్ కోసం ఖర్చు పెడుతున్న ఈ పాటలు కానీ ఇది కానీ ఇప్పుడు దాకా ఎక్కడ డిలేస్ లేవండి, ఆన్ టైం నేను అడిగిన అమౌంట్ నాకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, ఓన్లీ మ్యూజిక్ ఏదైతే ఖర్చు అవుతుందో అది మాత్రమే ఇస్తున్నారు ప్రజెంట్? రైట్ నో, యా, నేను ఎందుకంటే నా ఒప్పందం అది, నాకు ఫస్ట్ మాట్లాడేద్దానండి, దాని గురించి అసలు ఆ టాపిక్ తీసుకురావద్దని నేను బతిమాలేనండి. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్, ఎందుకంటే ఆ రెమ్యునరేషన్ మీద ఆధారపడి లేదండి నా మైండ్ సెట్ అప్పుడు. అదే, నాకు సినిమా రావడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, అందులో ఆర్జీవి గారు రావడం అన్నది ఇంకా అది నాకు పెద్ద బోనస్ అండి. ఆ బోనస్కి మళ్ళీ ఆ డబ్బు కూడా యాడ్ అవ్వటం అన్నది అది ఇంకా నేను దాన్ని పట్టించుకోవట్లేదండి అసలు. ఓకే అంటే, ఓకే అంటే మీకు ఏ సంవత్సరానికి ఒకటో రెండో చేస్తుంటారు కదా, ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది మీ ఫైనాన్షియల్ కండిషన్? యా, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే చెప్తాను కదండి, ఆ దెబ్బల తర్వాత నేను గతంలో ఎలా అయితే మోసపోయిన తర్వాత ఉమా నేను చాలా అలర్ట్ అయ్యమండి, వచ్చిన డబ్బుతో ఎక్కువ 10 సినిమాలు చేసామా లేకపోతే 20 సినిమాలు చేసామా లేకపోతే ఎక్కువ డబ్బు వచ్చింది దాన్ని బట్టి లైఫ్ ఉంటుందండి. హౌ యూ ప్లాన్ యువర్ లైఫ్ అన్న దాన్ని బట్టి లైఫ్ ఉంటుందండి. ఒక 10 రూపాయల నుంచి కూడా మనం అందంగా బతకడం అలవాటు చేసుకున్నాం మేము. 10 రూపాయలే ఉంది ఇవాళ నా దగ్గర, జస్ట్ 10 రూపీస్. ఆ 10 రూపీస్ తోటి మనం రూపాయి ఎలా స్పెండ్ చేయొచ్చు, దేనికి ఎంత స్పెండ్ చేయాలి, దేనికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలన్నది నేర్చుకున్నామండి. సో దట్ వే వీఆర్ క్వైట్ హ్యాపీ రిగార్డింగ్ దట్ ఫ్యాక్ట్. సో నాకు ఒక్క సినిమా ఉంది అన్నది అది నాకు కౌంట్ అవ్వట్లేదండి, ఆ మైండ్లో అది లేదు నాకు. నేను బాగానే ఉన్నాను, హాయిగా ఉన్నాను, చాలా బాగున్నాను అండి. అంటే వాళ్ళ దాకా ఇవి రీచ్ అవ్వ, రీచ్ అవుతే వాళ్ళు ఎంత కొంత ఇవ్వచ్చు కదా అని నేను అంటున్నాను. ఆర్జీవి గారు కావచ్చు, వాళ్ళ దాకా ఇలాంటి ఈ మ్యాటర్స్ రీచ్ అవ్వ, ఎందుకంటే నాకు ఆనెస్ట్గానే ఉంది కదండి, నా మైండ్లో ఏమైతే ఆనెస్ట్గా ఉన్నానో అది డిప్లొమాటిక్గా అనుకుంటారేమో అని భయం వేసింది కూడా. తర్వాత ఎంత కొంత తీసుకొచ్చలే ఆ ఉద్దేశం లేదండి నాకు, అసలు రాముగారి విషయంలో లేదు. బయట ఎవడన్నా అయితే అడుగుదనేమంట, నా రెమ్యునరేషన్ ఎంత అని అడుగుతానండి. రాముగారి మీద ఉన్న అభిమానం అసలు ఒకప్పుడు రాముగారు నాకు రావడం ఏంటి అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ అంటే బిగ్ అచీవ్మెంట్. ఆ అచీవ్మెంట్ నాకు ప్రతిదీ డబ్బు పరంగానే మనకి లాభం జరగాలని ఎందుకు కోరుకోవాలండి. ఈ సినిమా నాకు ఇంకో 5 సినిమాలు తేవచ్చేమో, రాముగారే నా వర్క్ నచ్చి ఇంకో వెంటనే ఇంకో అద్భుతమైన సినిమా ఇవ్వచ్చేమో, వేరే రకంగా ఉండొచ్చు కదండి నా నేను సంపాదించబోయేది. ఆర్జీ గారు ఒక ట్వీట్ చేశారు నా కీరవాణి గారి గురించి, అది ఏ అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏం పెట్టారండి? ఏం పెట్టారు? అదే నా అన్నయ్య తమ్ముడు పాటలు విన్నారు, లక్ష్మీస్ ఎన్టీఆర్ పాటలు విన్నారు సంథింగ్, నాకు కంటెంట్ సరిగ్గా గుర్తులేదు, బట్ దానిగా మీరు ఆనందించుంటారు, మీరు ఆనందించుంటారు పాటలు విని ఇంత ఇంత వ్యూస్ ఇంత క్రాస్ అయింది అని దాని గురించి ఒకటి పెట్టారండి ఆయన, నేను చూశాను. మేబీ అదే అండి, అన్నయ్యతోటి చాలా చను ఉంది కదండి, అన్నయ్య చాలా వర్క్ చేశాడండి రాము గారికి, చాలా మంచి ఫ్రెండ్స్ అండి ఇద్దరు కూడా. అదర్వైజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇది అని కాకుండా మామూలు టైమ్స్లో కూడా మెసేజెస్ షేర్ చేసుకుంటూ ఉంటారండి. మీ పాటలు విన్నారా కిరవాణి గారు? అన్నయ్య తను అంటే రిలీజ్ అయిన 2 సాంగ్స్ తను వినే ఉంటాడండి, నాకేం చెప్పలేదండి, నాకు నాతో ఏం షేర్ చేసుకోలేదు అన్నయ్య, తనకు నచ్చే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇలా సరదాగా కావాలని పెట్టడం ఆయన ఉద్దేశమా? అయి ఉండొచ్చు అండి, అలాగా చిన్న చిన్న గుచ్చుతారండి ఆయన. అల్టిమేట్గా ఏముంటుందండి, ఫైనల్గా ఆయన మైండ్లోనే ఏముండదు. నాకంటే అన్నయ్యకి ఆయన గురించి బాగా తెలుసండి, సో దాన్ని తను చాలా స్పోర్టివ్గాను చాలా హాయిగాను తీసుకుని ఉంటాడు. వన్ ఆఫ్ ది మెనీ ట్వీట్స్ అండి. ఓకే సార్, మీరు ఇప్పటివరకు చేసిన నాకు తెలిసి 16 సినిమాలు ఏమో చేశారు, ఈ 16 సినిమాలలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఏది, ఎవరు నచ్చిన డైరెక్టర్స్? రిపీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి, అంటే నాకు వచ్చిన వాళ్ళు రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారండి, బట్ విపరీతంగా ఇష్టపడేది చంద్రశేఖర్ రైలేటి నా మొదటి సినిమా డైరెక్టర్ అండి అయితే, అండ్ శ్రీనివాస్ అవసరాల వీళ్ళిద్దరూ అంటే నాకు
ఎక్కువ అభిమానం ఉందండి వ్యక్తిగతంగా. నాకు పర్సనల్గా చాలా దగ్గరగా ఉంటాయండి వాళ్ళు తీసే సినిమాలు. నాకు ఇష్టం ఆ శైలి అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళిద్దరిది. ఓకే అండి. ఇప్పుడు ఆర్జీబీ, ఇప్పుడు ఆర్జీబీ ఆర్జీబీ నాకు ఎప్పుడు ఇష్టం అండి. అనేది టెక్నిక్ టెక్నీషియన్స్ కానీ కాదు వ్యక్తిత్వ పరంగా కూడా. ఆ వ్యక్తిగా వ్యక్తిత్వం పరంగా వ్యక్తిత్వ పరంగా నాకు రాము గారు బాగా నచ్చారండి. అండ్ శ్రీనివాస అవసరాలు నాకు చాలా ఇష్టం. శ్రీనివాస అవసరాలు నాకు వెరీ చాలా ఇష్టం ఉండే ఆయన. నన్ను ఆయన ఎంత ఇష్టపడుతున్నారు, నా మీద ఎంత అభిమానం ఉన్నది నాకు తెలీదు. నేను ఎంత ప్రేమిస్తున్నానో అంతే, నేను ఎంత అభిమానిస్తున్నానో అంతే ఉండాలని కూడా రూల్ లేదు యాక్చువల్గా. అదే బట్ స్టిల్ ఐ లైక్ హిస్ ఆ వ్యక్తిత్వం, ఆ మనస్తత్వం నాకు చాలా ఇష్టం అండి. చాలా హ్యూమరస్, చాలా మంచి అతను. అండ్ సేమ్ వే నాకు ఇప్పుడు రాము గారు, రాము గారిలా ఉండడానికి, రాము గారిలా మారాలి చాలా విషయాలు అని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నానండి. వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ చాలా కష్టం అండి ఆయన గురించి చెప్పడం. అమ్మో చాలా రాము గారి గురించి బయట ఎంత దుమారం ఉన్నా, బయట ఎవడో ఎంత బెకిల్గా అనుకున్నా రాసుకున్నా సరే నా అభిప్రాయం అయితే మారదండి. ఇంత అభిప్రాయం నేను బికాస్ ఐ ట్రావెల్ విత్ హిమ్. మనిషిని కూడా ఉండి స్టడీ చేయనంత వరకు కూడా బయట సోర్సెస్ నుంచి రకరకాల గాసిప్స్ విని, ఆ మాటలు ఈ మాటలు విని, రకరకాలు విని ఏదోటి ఒక కన్క్లూషన్, ఒక జడ్జిమెంట్కి వచ్చేయడం అన్నది చాలా తప్పు అని నా అభిప్రాయం అండి. బీట్ రాము గారు ఆర్ ఎనీబడీ ఎల్స్ హూ ఎవర్ ఇట్ ఈస్, ఇన్ దట్ వే నాకు రాము గారి మీద అభిమానం చాలా ఉందండి. న్యాచురల్గా మనకు నెగిటివ్గా ఇంప్రెషన్ ఉన్న వ్యక్తితో వ్యక్తి మనకి ఎప్పుడైనా సహాయం చేసినప్పుడు అది పాజిటివ్గా కూడా మారే అవకాశం ఉంటుంది. అది రెట్టింపు అవుద్ది. మీరు అర్థం అవ్వట్లేదు. సపోజ్ నెగిటివ్గా ఉంది మనకి అభిప్రాయం బిఫోర్ కాకముందు తన ఏదో మనకు సహాయం చేశాడు. ఆర్జీవి గారి గురించి మాట్లాడుతున్నాడు, ఆయన మనకు సహాయం చేశాడు. చేసినప్పుడు ఆ నెగిటివిటీ కూడా మర్చిపోయి పాజిటివ్గా అతన్ని మనం ప్రే చేయడం స్టార్ట్ చేస్తాం కదా. అది అదే అది ఇక్కడ జరిగిందా లేకపోతే నిజంగా? లేదండి, నాకు అసలు రాము గారి మీద నెగిటివిటీ లేదండి. ఇట్స్ వెరీ నార్మల్. ఆయన ఏం ట్వీట్లు చేస్తుంటారు, ఆయన ఎటువంటి సినిమాలు చేశారు, ఆయన చేసిన సినిమాలన్నీ ఎక్కువ ఫ్లాప్ అయిపోయినాయి ఈ మధ్యన, ఈ ఇంపాక్ట్ అసలు నా మైండ్ మీద లేదండి ఆయన మీద. చూడండి, మంచినీళ్ళు సడన్గా ఎక్కడ దొరకడం మా కరువు అయిపోయింది అనుకోండి, మంచినీళ్ళు లేవు, ఎండిపోయింది అంతా, ఎడారైపోయింది, ఎక్కడ చూసినా మురికి నీరే కనపడుతుంది మనకి, తాగడానికి ఇష్టపడట్లేదు అనుకోండి. ఒకప్పుడు మంచినీరు మంచినీరు కాకుండా పోదు కదండి, ఆ వాల్యూ దాని మీద ఉంటుంది. ఒకప్పుడు మనం మంచినీళ్ళు తాగేవాళ్ళం, మంచినీరు అంటే అలా ఉంటుంది, అది మన దాహాన్ని తీరుస్తుంది అని మనకు ఒక జ్ఞాపకం ఉంటుంది కదండి. నాకు ఆ టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఉందండి రాము గారు అంటే. ఆయన తీసిన శివ కానీ, సత్య, రంగీల, క్షణక్షణం మ్యూజికల్గా ఇవన్నీ చాలా అనిపిస్తుంది నాకు. ఎన్ని ఎన్ని తీసేది అంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం, నీ తృప్తి కోసం, నేను తృప్తిపరచడం కోసం ఎంత ఎన్ని కళాఖండాలు తీసేస్తే నీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. రాని ఓ 10 ఫ్లాప్లు నష్టం ఏంటంట, మళ్ళీ ఎప్పుడో ఒక క్షణక్షణం లాంటి బ్రహ్మాండం మీద వస్తుందిగా. నాకైతే ఆ నమ్మకం నాకుందండి. నాకు అంత ఇంపేషెంట్ వ్యక్తిని అయితే కాదండి నేను. సడన్గా ఒక 10 ఫ్లాప్లు ఇచ్చిన వెంటనే నా అభిప్రాయాలు మార్చేసుకుని అంత ఫికిల్ మైండ్ కాదండి నేను. దట్స్ ఎనఫ్. వాట్ హీ హాస్ గివెన్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, ఫర్ ఎ లైఫ్ టైమ్ టు చెరిష్. చాలండి. ఓ మిగతా వాళ్ళంతా పుడ్డింగ్లా కాదు కదండి. మీరు ఇంతకుముందు ఏలేటిగా టాపిక్ తీశారు, ఆయన ఫస్ట్ సినిమానే మంచి సూపర్ హిట్ ఇచ్చారు, ఇద్దరు హిట్ ఇచ్చారు కదా. తర్వాత మరి మీ ఫ్యామిలీ పర్సనే కదా, ఎందుకు కలిసి జర్నీ చేయలేకపోయారు మీరు? ఆ నవ్వులోనే చాలా అర్థాలు ఉన్నాయి. యా రావాలని కోరుకుంటున్నానండి. మళ్ళీ మంచి రిలేషన్షిప్ ఉందండి రైట్ నౌ. కొన్ని కారణాల వల్ల చేయడానికి కుదరలేదండి మా ఇద్దరికి మళ్ళీని. అంటే ఫస్ట్ సినిమా తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది, నేను మ్యూజిక్ 15 ఏళ్ళు అయిపోయింది. ఈ 15 ఏళ్ళలో రెండోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వలేదు. త్వరలో రిపీట్ అవుతుందని తనతో నమ్ముతున్నానండి. చూడాలండి, త్వరలో తనతో కాంబినేషన్ మళ్ళీ వస్తుందండి. చందుతోటి, చందు అంటే నాకు చాలా ఇష్టం యాజ్ ఎ డైరెక్టర్. చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ పర్సన్ అండి, నా గురించి చాలా బాగా తెలుసు తనకి, తన గురించి నాకు బాగా తెలుసు. ఈయన ఫ్యామిలీ రిలేటివ్ కూడా. అండ్ టెక్నికల్ వైజ్ చాలా ఇష్టమైన డైరెక్టర్ అండి. చాలా విపరీతమైన ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాడు, విపరీతమైన నాలెడ్జ్ ఉందండి మ్యూజిక్ మీద. అందుకని తనతో చేయాలని నాకు ఎక్కువ ఉంటుంది, తనకుందో లేదో నాతో చేయాలని. బట్ తనతో చేసే అవకాశం వస్తే బాగుండు అని నేను కోరుకుంటున్నానండి.
ఎందుకు ఇప్పుడు దాకా చేయలేదంటే, ఎందుకు మిగతా వాళ్ళు నాకు చాలామంది నేను అడిగిన వాళ్ళు ఇవ్వలేదు అంటే దానికి ఏం రీజన్ ఉంటుందండి? నేను చాలామందిని అడుగుతూ ఉంటానండి, నాకు ఛాన్స్ ఇవ్వరా సార్ అని చెప్పి. నేను అడగట్లేదని చాలామంది అనుకుంటూ ఉంటానండి, ఇంట్లో కూర్చుంటున్నాను అనుకుంటాను. నో నో, నాకు డబ్బు అంటే చాలా ఇష్టం, డబ్బు కోసం ఈ సినిమా చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు అండ్ కాస్తంత ఊసిపోద్దు కాబట్టి, బట్ మెయిన్ డబ్బు అండి. సో ఆ డబ్బు అవసరం కాబట్టి సినిమా అవసరం కదండి. సో అందరినీ అడుగుతూ ఉంటాను, నేను అడిగిన వాళ్ళు ఎవరూ ఇవ్వలేదు నాకు. ఇప్పుడు దాకా చేసే సినిమాలన్నీ అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చినవే, రకరకాల కారణాల వల్ల వచ్చినాయి. నేను వెళ్ళి పిఆర్ వర్క్ చేస్తే వచ్చినవి కాదు. సో అందుకు నా వర్క్ అంటే నాకు కొంచెం ఆత్మతృప్తి ఎక్కువ ఉందండి. వాటిలంతటై వచ్చినాయి. పెద్ద పెద్ద వాళ్ళు చాలా రెగ్యులర్గా అడుగుతారని విన్నాను, దిల్ రాజు గారు. యా, దిల్ రాజు గారిని నేను చాలాసార్లు అడిగానండి. శేఖర్ కమ్ముల గారు, యా శేఖర్ గారిని అడిగాను. శేఖర్ కమ్ముల గారికి నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి, ఏం సందేహం లేదు. రిలీజ్ అయినప్పుడు ఆయనే ఫోన్ చేసి 1 అవర్ మాట్లాడారు. మెడిటేటివ్ మోడ్లోకి వెళ్ళిపోయినండి నేను, కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఆయన ఆయన టేస్ట్కి మీ మ్యూజిక్ బాగా సూట్ అవుద్ది, చాలా సూట్ అవుద్దండి. బట్ ప్రతిదానికి కూడా ఒక కాంబినేషన్ ఫామ్ అవ్వాలంటే చాలా పరిస్థితులు కలవాలండి. వాళ్ళకి నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, దిల్ రాజు గారికి కూడా చాలా ఇష్టం అండి. బట్ ఏంటంటే ఆ పర్టికులర్ కాంబినేషన్ అది ఎందుకు కుదరదు ఒక్కసారి మనకి, ఫిజికల్ రీజన్స్ అయితే ఉండవండి, అందరికీ ఉంటుంది, చేయించుకోవాలని ఉంటుంది. నేనంటే వ్యక్తిగతంగా నేనంటే కూడా చాలా మంచి అభిప్రాయం ఉందండి వాళ్ళకి, చాలా హంబుల్గా ఉంటాను వాళ్ళతోటి. అంటే ఎక్కడ దూరం అవుతాయి అంటే స్ట్రాటజీలా లేకపోతే? లేదండి, స్ట్రాటజీ అన్ని బిజినెస్ క్యాల్కులేషన్సా? బిజినెస్ క్యాల్కులేషన్ అయి ఉండొచ్చండి, నేను చేస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా అని. బిజినెస్ కూడా ఏం లేదండి, దిల్ రాజు గారు కొత్త వాళ్ళు కూడా పరిచయం చేశారు ఈ మధ్యన కొత్త. సో దానికి బిజినెస్ ఏముంటుందండి కొత్త వాళ్ళు పరిచయం చేసినప్పుడు? నేను కొత్త కాదు కదండి. సో ఓ పర్టికులర్ వ్యక్తితో ఒక కాంబినేషన్ ముడిపడాలంటే దానికి ఏదో టైం ఫ్యాక్టర్ ఏదో ఉంటుందండి. ఆ టైం కోసం మనం నిరీక్షణ చేయడం తప్ప వేరే ఆలోచించడం వేస్ట్ అండి. ఎందుకంటే వ్యక్తిగతం నా మీద వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఏముంటాయండి? నాకు ఇవ్వకూడదు, కళ్యాణ్కి ఇవ్వకూడదు అన్న రీజన్స్ ఏముంటాయి? వాళ్ళకి ఏముండవండి, అవి పొదరం అంతే, అవి సెట్ అవ్వం అంతే, దట్స్ ఇట్. మీకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పరంగా మీకంటే చాలా తక్కువ స్థాయి ఉండి కూడా ఇప్పుడు మీకంటే టాప్ పొజిషన్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వాళ్ళ సక్సెస్ రేట్ కావచ్చు, చూస్తే మీకేమనిపిస్తుంటుంది? మీ తర్వాత వచ్చి వాళ్ళు టాప్లో ఉండి అంటే మీకున్నంత నాలెడ్జ్ కూడా ఉండని వాళ్ళు కూడా ఉండుండొచ్చు, ఎలా అనిపిస్తుంటుంది మీకు? లేదండి, అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ తాలూకా ఎబిలిటీస్ అంటే టెక్నికల్ ఎబిలిటీస్ కానీ ఈ కంపోజింగ్ అంటే టాలెంట్ ఎబిలిటీస్ని ఎప్పుడు నేను కమెంట్ చేయనండి, కమెంట్ చేయడం చాలా తప్పు, పొరపాటు. ఏ స్థాయి ఏమి లేకుండా పుట్టిన ఆ స్థాయికి రారండి వాళ్ళు. ఎలా వచ్చారో అన్నది మనకు అనవసరం అండి, వచ్చారా లేదన్నది ఎప్పుడు కౌంట్ అవుద్దండి లైఫ్లో. బట్ నా విషయానికి వచ్చేసరికి నేను నా లైఫ్లో నేను ఎక్కువ సంతోషంగా ఉండడానికి చాలా కొన్ని రీజన్స్ చాలా బలంగా ఉన్నాయండి. ఒకటి ఉమా, నా ఫ్యామిలీ మయూర్, వాళ్ళు చూసినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుందండి. నా లైఫ్లో ఉన్న నేను వెనకబడిపోయాను కెరీర్ పరంగా, లేకపోతే నాకు చాలా తక్కువ సినిమాలు చేస్తున్నాను అన్న థాట్ నాకు రాదండి వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అదొక మంచి రీజన్ అండి. అండ్ నా లైఫ్లో ఎప్పుడు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్తో నా లైఫ్ని ఎప్పుడు కంపేర్ చేసుకోలేదండి. బీట్ మై బ్రదర్ ఆర్ దేవిశ్రీ ప్రసాద్ ఆర్ ఎనిబడి తమన్ ఆర్ నాకన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్న ఎవరైనా సరే మణిగారు కానీ చాలామంది, వీళ్ళందరితోనూ నేను క్లోజ్లీ అసోసియేటెడ్, వీళ్ళంతా నాకు చాలా మంచి చను ఉందండి, బాగా మాట్లాడతాను. ఎవరైనా సరే ఎవరితోనూ నా లైఫ్ని నా కెరీర్ని ఎస్పెషల్లీ కెరీరే కదా కంపారిజన్ అంటే, పర్సనల్ లైఫ్ ఎప్పుడు కంపేర్ చేసుకోను. నా కెరీర్ నాదేంటి, నాకన్నా ఎక్కువ సినిమాలు చేస్తున్నారనో వాళ్ళకి ఎక్కువ సక్సెస్ వస్తుందనో అలా తలుచుకుని ఎప్పుడు బాధపడిన క్షణాలు అసలు నా జీవితంలో ఉండవండి, లేవు లైఫ్లో కూడా ఉండవండి. ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోండి లైఫ్ని. నాకు వచ్చింది చాలా తృప్తిగా ఉంటుందండి. నేను ఒకటే బోర్, నేను రావాలనుకున్న కారణాలు చెప్పాను కదండి, బోర్ కొడుతూ ఉంటుంది ఒక్కోసారి. ఆ బోర్డం లేకుండా వర్క్ ఉంటే బాగుండని కోరిక ఉంటుందండి, అండ్ డబ్బు సంపాదించాలని కోరిక ఉంటుంది. ఆ రెండు కారణాల వల్ల సినిమా వస్తే బాగుండని కోరుకుంటుంది. ఆ చిన్న సినిమా పెద్ద సినిమా కూడా ఉండదండి మైండ్లో. ఆ చిన్న సినిమా అయినా సినిమాయేగా, అల్టిమేట్గా నా పాటే కదా హిట్ అవ్వాలి, నాకు పేరు రావాలి. సో నేను ఎప్పుడు నా లైఫ్లో కంపేర్ చేసుకోలేదండి. ఐ ఆల్వేస్ విష్ వాళ్ళ పాటలు బాగుంటే బాగుండని కోరుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ మా అబ్బాయికి మయూర్కి నా పాటలు అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. నేను మెలోడీస్ ఎక్కువ చేస్తాను కదండి, వాడికి ఆ బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా కార్లో ట్రావెల్ చేస్తూ ఉంటే తమన్ పాటలు ఎక్కువ ప్లే చేసుకుంటూ ఉంటాడండి, ఇంగ్లీష్ పాటలు కాకుండా. ఒక 20 సాంగ్స్ ప్లే అయినాయి అంటే దాంట్లో 15 సాంగ్స్ కంపల్సరీగా తమన్ సాంగ్స్ ఉంటాయి. తమన్ మ్యూజిక్ అంటే వాడికి చాలా చాలా ఇష్టం. అలా ఎందుకు చేయనాన్న నన్ను చాలాసార్లు అడిగాడండి, నా అవకాశం రాలేదు నాన్న, కొంత రాదు కూడా నాకు అని కూడా చెప్పానండి వాడితో.
మీ అంటే మీ మ్యూజిక్ స్టైల్ని మార్చుకోవడం కానీ ఇంకేదైనా మీరు ఇంప్రూవ్ అవ్వాలని ఎప్పుడన్నా అనుకున్నారా? అలాగా అది అది చెప్పి జరిగి అలా అలా ప్రయత్నం పూర్వకంగా ఎప్పుడు చేయలేమండి. డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ యు ఆర్ గెటింగ్, ఆ జాన్రా ఏంటి, ఆ డైరెక్టర్ టేస్ట్ ఏంటి, డైరెక్టర్ ఏం అడుగుతున్నాడు, తద్ది అనుగుణంగానే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు. తప్ప ఈ సినిమాకి ఇప్పుడు బలవంతంగా ఒక గోల్కొండ హై స్కూల్ ఉందండి మోహన్ కృష్ణ గారు, దాంట్లో సడన్గా నేను ఓ మాస్ సాంగ్ పెడదామంటే మ్యాచ్ అవుదండి దాంట్లో. దానికి ఒక ఆ స్క్రీన్ ప్లేకి ఒక దానికి నిర్దిష్టమైన ఒక ప్రామాణికమైన ఒక కల్చర్డ్ సాంగ్ అవసరం అవుద్ది అనుకోండి. నేను నా ఇష్టానుసారంగా నేను పైకి వెళ్ళడానికి, నేను ప్రూవ్ చేసుకోవడానికి కోసం నేను ఈ పాట చేసే నేను పెట్టమంటే ఎలా జరుగుద్దండి? సో అనుకోకుండా నాకు వచ్చిన అవకాశాలన్నీ అటువంటివే. వెరీ మెలోడీస్ ఆస్కార్ ఉన్న పాటలు సినిమాలు మంచి పోయిటిక్గా ఉండేవి, అర్థవంతమైన. సో వాటిల్లో వేరే బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ చేసే అవకాశం నాకు చాలా తక్కువ వచ్చిందండి. వచ్చిన దట్ కుడ్ బి ఎ రీజన్. అలా వచ్చిన అరకర వచ్చినట్టుంది కదా, అధినాయకుడు బాలకృష్ణ గారి సినిమా అసలు ఈ కాంబినేషన్ ఏంట్రా బాబు అనిపించేలా ఉంది అసలు. కళ్యాణ్ మాలిక్ గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ ఏంటంటే, మరి అలాంటి వచ్చినప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేసుకున్నారా? లేదండి, నేను అప్పుడు ఆడియో రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద సక్సెస్ అండి ఆడియో. వాళ్ళ బాలకృష్ణ గారు ఫ్యాన్స్ అందరూ నాకు డైరెక్ట్గా ఫోన్ నెంబర్ తోటి వాళ్ళు మాట్లాడి చాలా అప్రిషియేట్ చేశారండి నన్ను. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అండి అందం ఆకుమూడి కానీ, దాంట్లో చాలా మంచి పాటలు ఉన్నాయి, మాంటేజ్ సాంగ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి దాంట్లో కూడా. సినిమా రిజల్ట్ వల్ల మనకి ఆ సినిమా యా అల్టిమేట్గా చూడండి, మీరు ఎంత గొప్ప పాటలు చేసినా పాటనే కాదండి, 24 క్రాఫ్ట్స్లో ఎవరికైనా మంచి పేరు రావాలంటే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలండి. అయినప్పుడు మనం చేసిన ఆ వర్క్ అంతా కూడా కొంచెం ఫ్లరిష్ అవుద్ది, ఎలివేట్ అవుద్ది. ఆ రకంగా అది సినిమా సరిగ్గా ఆడలేదండి, గ్రాడ్యువల్గా ఆ సాంగ్స్ గురించి ఎవరు మాట్లాడడం మానేశారండి. అది సినిమా ఆడుంటే వేరే రకం ఉండుండెను అని చెప్పి చాలాసార్లు అనుకున్నానండి నేను. మీకు డబ్బులు రెమ్యునరేషన్ ఎగ్గొట్టిన విషయాల్లో ఆ సినిమా కూడా ఉందని విన్నాను నేను. అవునండి, నాకు అత ఆ సినిమా లాస్ట్కి వచ్చేసరికి నేను కొంచెం డబ్బు నాకు అందన కారణంగా కొన్ని మ్యూజిషియన్స్ వల్ల కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డానండి. కొన్ని మాటలు పడవలసి వచ్చింది ఫస్ట్ టైం ఇన్ మై కెరీర్. ఎవరితో? మ్యూజిషియన్స్ అండి. వాళ్ళకి నేను డబ్బు అందచేయలేకపోయాను, నేను నాకు రాక నాకు ఇవ్వక. సో చాలా చాలా ఏమంటారు ఒక చిరాకైన ఇష్యూ అదంతా. సో ఐ డోంట్ వాంట్ టు అంటే మళ్ళీ తవ్వి దాన్ని గుర్తించుకోవాలని లేదండి, అదొక ఇన్సిడెంట్ అంతే లైఫ్లో. సో డబ్బు అందకుండా పూర్తి రెమ్యునరేషన్స్ అందకుండా నా వర్క్ని టోటల్గా అప్చెప్పేయడం అన్నది తప్పు అని మళ్ళీ నేను రిలైజ్ అయినండి. అది కూడా దట్ వాస్ మై మిస్టేక్ అగైన్ వన్స్ అగైన్, నేను చేసిన స్వయంకృత అపరాధాల్లో అదొకటి అండి. అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు లేదండి, ఇప్పుడు నాకు అటువంటి ఇబ్బందులు ఏం లేవండి. ముందే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రిక్ట్గా ఉంటానండి నా వర్క్ విషయంలో. డబ్బు టోటల్గా రిలీజ్ అయిన తర్వాత నా వర్క్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో డబ్బు పరమైన ఇబ్బందులు అసలు లేవండి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి. ఓకే ఓకే. ఇంతకుముందు మీరు ఒక ఎలైట్ చంద్రశేఖర్ గారిది కూడా అలా మీరు కంటిన్యూ చేయలేకపోయారు. మీరు చాలా ఇంకా 2-3 సినిమాలు చేసిన ఇంద్రగంటి మోనకృష్ణ గారి విషయంలో కూడా మీరు కంటిన్యూ అవ్వలేకపోయారు. అంటే మంచి సక్సెస్లు ఇచ్చిన డైరెక్టర్ ఆయన మీకు, అక్కడేం తేడా వచ్చింది? ఇలా మాట్లాడుకుంటే మీ కాంబినేషన్ చాలా ఉన్నాయండి, నందిని రెడ్డి ఉంది, ఇంకా చెప్పండి ఫస్ట్. ఇంద్రగంటి మోనకృష్ణ గారు, మోనకృష్ణ గారు అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి. చాలా క్లోజ్లీ అసోసియేటెడ్ ఫ్రెండ్స్లో ఆయన ఒకరండి. యాజ్ ఎ డైరెక్టర్గా కాకుండా ఆయన ఇంట్లో ఆయన ఇంటికి వెళ్ళి నేను పడుకున్న ఆయన మా ఇంటికి రావడం, ఆయన ఆయన ఇంటి ఈవెంట్స్ ఫంక్షన్స్కి ఏదైనా సరే నేను కంపల్సరీగా నన్ను పిలవడం అండి. ఆయన సొంత ఫ్యామిలీ అంటే ఆల్మోస్ట్ చాలా చాలా మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ అయిందండి. అష్టాచమ్మ ఫస్ట్ సినిమా, గోల్కొండ హై స్కూల్, అంతకుముందు ఆ తర్వాత బందిపోటు వాజ్ ద లాస్ట్ అండి. చాలా సంస్కారమైన వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి అండి. ఎప్పుడు అంటే ఒక వ్యక్తితో గొడవ అయినా సరే అంటే మనస్పర్ధలు వచ్చినా ఆ వ్యక్తి గురించి బయట ఆయన గ్యారంటీగా చెడు మాట్లాడు అంటే బిచ్చింగ్ చేయరు అన్నంత ధైర్యంగా మనం చెప్పచ్చండి ఆయన క్యారెక్టర్ గురించి. అంత మంచి క్యారెక్టర్ ఇప్పటికీ కూడా. స్టిల్ నేను ఆయనతో వర్క్ చేయట్లేదండి, ఆ కాంబినేషన్ కొంచెం దూరం అయింది. దూరం అయినా సరే నేను మళ్ళీ నేను ధైర్యంగా చెప్పగలనండి, ఎందుకంటే నా గురించి కళ్యాణ్ మాలిక్ గారి గురించి మీరు ఏమన్నా కొంచెం ఏం చెప్తారని అంటే నా గురించి 99.99% కాదు 100% నా గురించి మంచిగా చెప్తారు. నేను ఆయన షేర్ చేసుకున్న మంచి క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలు కంపోజింగ్స్ కానీ అవన్నీ అవే చెప్తారు. కానివ్వండి, నేను ఆయన నా గురించి చెడుగానో లేకపోతే నా గురించి వేరే రకంగా వేరే ఒపీనియన్ వేరే అర్థం వచ్చేటట్టుగా ఏమైనా మాట్లాడతారంటే నేను నమ్మనండి, ఎవరైనా చెప్పినా నమ్మను.
అంత మంచి మనిషి అండి. దూరం అవ్వడానికి కూడా మళ్ళీ నేనే కారణం. ఓకే, యా నా నా ఒకనొక సందర్భంలో నేను ఆయనకి చేరవేయవలసిన మాట ఆయనతో స్ట్రైట్ అవే చెప్పకుండా ఒక థర్డ్ పర్సన్కి చెప్పడం జరిగిందండి. ఒక ఇన్సిడెంటు, తను వెళ్ళి ఆయనతో ఎలా చెప్పారో నాకు తెలియదు కానీ, బట్ అది ఆయన కొంచెం అఫెండ్ అయ్యారని నాకు తర్వాత తెలిసిందండి. బట్ తర్వాత రోజుల్లో నేను అలా బట్ చెప్పడం ఆ టైంకి నేను అలా మాట్లాడడం అనేది న్యాయమైన అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా. నేను తప్పు చేశానని కాదండి, బట్ స్టిల్ ఎందుకులే వదిలేయచ్చు కదా అని చెప్పి అప్పుడప్పుడు చాలాసార్లు బాధపడ్డాను. నేను ఎందుకు అనవసరంగా మాట్లాడాను అలాగా, ఎవరిదారిన వాళ్ళు వదిలేచ్చు కదా, నాకు తెలిసిన మ్యాటర్ వదిలేచ్చు కదా అని చెప్పి అనుకున్నాను. నేను బాధపడ్డాను, ఆ బాధపడి నేను ఆయనకి 2-3 సార్లు సారీ కూడా చెప్పానండి, ఫోన్ చేసి చెప్పాను. కలిసి మాట్లాడి మళ్ళీ ఇంకొకసారి ఆయనతో వర్క్ చేయాలన్న తాపత్రయాన్ని నేను పిలిపించానండి. ఆయన కూడా బాగా మాట్లాడారు కానీ ఇట్ డిడెంట్ హ్యాపెన్. వెంటనే ఒక చిన్న రిఫ్ట్ వచ్చినప్పుడు మళ్ళీ అది సేమ్ వే మళ్ళీ అతుక్కోవడానికి కొంత టైం పడుతుందండి. మనం ఏంటంటే ఒక దాన్ని మళ్ళీ కెలకూడదు, కెలికి దాన్ని రప్చర్ చేసుకునే కన్నా వీ షుడ్ గివ్ ఇట్ అంటే దానంటే అదే హీల్ అవ్వడానికి కొంత మనం టైం ఇవ్వాలండి. సో ఇట్స్ టేకింగ్ టైమ్. సో మళ్ళీ ఆయనతో మళ్ళీ మంచి కాంబినేషన్ వస్తుంది, మళ్ళీ ఆ సినిమా వస్తుందని మళ్ళీ ఎప్పట్లాగే కళ్యాణి మోహన్ కృష్ణ ఆ కాంబినేషన్ బాగుంటుందని మంచి పాటలు వస్తాయని నమ్ముతున్నానండి నేను. ఈవెన్ దట్ ఈస్ మై ఫాల్ట్ వన్స్ అగైన్. మీలో కొంచెం వెటకారం ఎక్కువే కదా. అంటే గోదావరి జిల్లా కదండి, కొవ్వూరు ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఉన్నాయండి బ్లడ్లో. సో తెలియకుండా ఏం అడిగినా సరే ఆ హ్యూమరస్గా మాట్లాడడం వెటకారంగా మాట్లాడడం అన్నది ఇంటిల్పాది ఉందండి, చాలా ఎక్కువ అండి. ఓకే, ఆ చనువు ఉన్న వాళ్ళ దగ్గరే అలా అంటానండి, ఎక్కువ మాట్లాడతామండి అలాగా. ఆ చనువు లేని వాళ్ళతో వెటకారం అసలు చాలా రిజర్వ్డ్గా ఉంటానండి. కళ్యాణ్ మల్లికి నోటి దూల ఎక్కువ అంటే ఏమంటారు మీరు? నోటి దూల అంటే యా ఉందండి, యా ఉందండి నోటి దూల. బ్లంట్గా మాట్లాడి మాట అది, బ్లంట్ టర్మ్ నోటి దూల అన్నది. బట్ మీరు అన్నారు కాబట్టి దాన్ని నేను డెనే చేయనండి, డెనే చేయను, ఎస్ అనే అంటాను. దానివల్ల నేను చాలా కాన్సిక్వెన్సెస్ బేర్ చేయవలసి వచ్చిందండి లైఫ్లో, చాలా నష్టపోయాను. యా ఉంది, ఉందండి. ఓకే ఓకే ఓకే. అంటే గతంలో కన్నా చాలా మారానండి, గతంలో బాగా అగ్రెసివ్గా ఉండేవాడిని అండి, బాగా టెంపర్మెంట్ ఎక్కువ నోటికి. అనుభవం రీత్యా ముట్టుకెళ్ళి బాగా పడి నేను కూడా మారాను. ఐఎమ్ వెరీ కంట్రోల్డ్ అండ్ బ్యాలెన్స్డ్. అంటే గతంలో ఒక 100% నోటి దూలం ఉందనుకుందామండి, ఇప్పుడు 10% ఉంటాం అయితే ఉంది. ఓకే, కానీ కొన్ని పర్సనల్ విషయాలను కూడా కొంతమంది డిస్కస్ చేయడం అవసరం ఏంటి? సపోజ్ ఒక డైరెక్టర్కి ఒక హీరోయిన్తో అఫేర్ ఉంది, అది మీరు మాట్లాడడం ఎందుకు? అది మీకు సంబంధం లేని విషయాలు, కొన్ని కొన్ని అలాంటి విషయాలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. మ్యూజిక్ సంబంధం లేకుండా అలాంటి విషయాలు మాట్లాడి మీరు చెడవడం ఎందుకు కొన్ని విషయాలు కొంతమంది డైరెక్టర్స్ దగ్గర అన్నది నాకు తెలిసింది. యా అదే అదే అంటున్నారు కదండి, దాన్నే నోటుతో మీరు అన్నారు కదండి, దాని ప్రతిదానికి అదే కారణం. ఎందుకు నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా, నీకు అవసరమా అది? సో అది సక్సెస్ఫుల్గా అది బాగానే అయిపోయింది అనుకోండి, చూసాం ఎంత మంచి పని చేశాను ఆ రోజు నేను ఇలా మాట్లాడినందు వల్ల ఒక డ్యామేజ్ నేను అవ్వకుండా నేను కాపాడగలిగానని సంబరపడతాం. రివర్స్ అయిపోయింది అనుకోండి, నోటు దూల అంటాం. నోటు దూలకి మనం బాధ్యం, అది మన స్వయంకృత అపరాధం అని చెప్పి మనం ఇంకా బాధపడాలి అంతండి. సో నా నోటు దూలకి ఒకనొక నేను బలి అయిపోయిన ఇన్సిడెంట్స్లో అదొకటి మీరు చెప్పిన. అండ్ ఇంకో డైరెక్టర్ తన గురించి మాట్లాడి మళ్ళీ ఇంకా వేరే టాపిక్కి వెళ్దాం. అదే ట్రాక్లో నందిని రెడ్డి కూడా వస్తుంది, తనతో కూడా 2 సినిమాలు చేశారు. తనతో ఎందుకు ఆల్మోస్ట్ తను అసలు ఏంటి, మీరు ఎప్పుడూ చెప్తుంటారు ద బెస్ట్ ఫ్రెండ్ ఈ ఇండస్ట్రీలో అన్నట్టుగా చెప్తుంటారు, అలాంటిది ఎందుకు? యా చాలా నందినికి నాకు అసలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సినిమా చాలా మంచి ఫ్రెండ్షిప్ అండి. తను ఎంతో స్ట్రగుల్ అయింది, చాలామంది దగ్గర తిరగటం నేను చూశానండి. సురేష్ ప్రొడక్షన్స్లో చాలాసార్లు చాలా ఏళ్ళు వెయిట్ చేసింది, ఇంకా రకరకాల చోట్ల అలా నాకు ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉండేదండి. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కథ చెప్పాను, ఎలా అలా సరే అలా అటువంటి ఒక పొజిషన్లో నాకు దామోదర్ దాము గారు నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. ఆయన ఇలాగ సినిమా స్టార్ట్ చేద్దాం, కళ్యాణ్ ఏమైనా మంచి డైరెక్టర్ ఉంటే చెప్పబోయి మన సినిమా తెద్దాం అంటూ ఉండేవారండి. సో అలా అలాగా ఆ టైం వచ్చేసరికి నాకు నందిని గ్యాంప్ వచ్చి, నందిని ఇలాగా
దాముగారు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంతమంది చెప్పావు కదా అంటే ఏమయ్యా ఎవరండి తీస్తారంటావు సినిమా, రకరకాల క్వశ్చన్స్ రేజ్ చేసిందండి. తన డౌట్లు తనకు ఉంటాయి, తన ఎక్స్పీరియన్స్ కదా. లేదు తన ఫస్ట్ సినిమానే కాదు కదా, అలా మొదలైంది ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా నా కోసం రా పోనీ, నాకే చెప్తున్నావు అనుకో, నాకు రెండోసారి ఈ కథ చెప్తున్నావు అనుకో, నీకు నీకు నష్టం ఏముందని చెప్పి తిట్టి బలవంతంగా నా కారులోనే వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళాం. ఫిలిం నగర్లో ఆఫీస్ ఉందండి, అక్కడికి వెళ్తే దాంబు గారిని అరేంజ్ చేసామంటే అపాయింట్మెంట్. కథ విన్న వెంటనే ఫస్ట్ హాఫే వినేసి ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పి తన రెమ్యునరేషన్ మాట్లాడి అడ్వాన్స్ ఏదో సంథింగ్ తర్వాత అరేంజ్ చేశారండి. ఆ రకంగా తనకి ఆ మొదటి సినిమా అలా మొదలైంది, నాని డైరెక్షన్ నాని హీరోగా వచ్చిందండి. బట్ నేను ఎంత దూరం వెళ్ళానంటే దాముగారి దగ్గర తీసుకెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో నేను అన్నాను, నేను పరిచయం చేస్తున్నాను, ఒకవేళ ఓకే అయితే కనుక నన్ను ఓకే, నేను పరిచయం చేసిన కారణంగా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలని రూల్ లేదు నందని, నీ సినిమాకి ఎవరు మ్యాచ్ అవుతారంటారో వాళ్ళని పెట్టుకో, సో నో కంపల్షన్స్ ఆన్ దట్. ఆ ఫ్రెండ్షిప్ పేరు చెప్పి నన్ను బలవంతంగా నన్ను మొహమాట పడద్దు, నన్ను నో అంట అనుకోవడానికి కూడా చెప్పానండి. ఐ వాజ్ సో ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఇన్ దట్ ఆ పార్ట్లో, నా పార్ట్లో నా వరకు తనకు సినిమా రావాలని ఒకటే ఆలోచించాను తప్ప, ఇప్పుడు సినిమాకి నందిని సినిమాకి వస్తే నాకు కూడా ఒక మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ వస్తాయన్న ఆలోచన అయితే అసలు ఛాన్సే లేదు, అసలు లేదు అది. బట్ నన్నే పెట్టుకుందండి, చాలా మంచి సక్సెస్ అయింది. ఆల్బమ్ పాటలు మీకు తెలుసండి అలా మొదలైంది, ఎంత పెద్ద కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. ఆ తర్వాత నన్ను పెట్టుకోపోవడానికి రీజన్ అయితే నాకు తెలియదండి నిజంగాను, ఇద్దరికి మధ్యన ఏం లేదు, నేను వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ తనకు చాలా ఆఫర్స్ వచ్చినాయండి. సడన్గా కట్ చేస్తే తను జబర్దస్త్ అన్న సినిమా ఓకే చేసింది బెల్లంకొండగా సురేష్ గారు ఆయన ప్రొడక్షన్లో, అండ్ తమన్ పెట్టుకుందాను తర్వాత తను. సో తమన్ పెట్టుకుందన్న విషయం నాకు లేట్గా తెలిసింది, ఐ డిడ్ంట్ క్వశ్చన్ దట్ సర్విస్ హర్ చాయిస్ అని అనుకున్నాను అంతే. తర్వాత మూడో సినిమాకి మళ్ళీ నేను కళ్యాణ్ వైభవ్ నేనే చేయడం జరిగింది. ఇప్పుడు తను చేస్తున్న నాలుగు సినిమా ఐ డోంట్ నో హూఆర్స్. నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, అంటే మీరు చెప్పండి కరెక్ట్ అయినంతవరకు, నందినికి సినిమా బాగా వచ్చింది కానీ పాటలే మైనస్ అయ్యాయి అని డిస్కషన్లో వచ్చింది, అందుకే కళ్యాణ్ మాలిక్ని నెక్స్ట్ సినిమాకి తీసేశారు అన్న వద్దనుకున్నారు అన్నది. లేదు లేదండి, అది ఆ పాటలు సాంగ్స్ హిట్ అయ్యాయి, మరి ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అన్నది జనం చెప్తూ ఉంటారండి. అది నేను ఇవాళ డిస్కషన్ జరిగింది మరి, యా నేను ఇవాళ అది స్పెషల్గా నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదండి పాటలు. బట్ ఏంటంటే షీ మైట్ హ్యావ్ బిలీవ్డ్, అంటే పాటలు ఇంకా బాగా వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అని తను మేబీ నమ్మిందేమో అండి, మేబీ త్రూ హెర్ సోర్సెస్ తన ఫ్రెండ్స్ ఏమైనా చెప్పి ఉండొచ్చు అండి, వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు నా పాటలు. తను ఎవరైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేసిందో తన జీవితంలో వ్యక్తులు, వాళ్ళకి నా పాటలు నచ్చలేదేమో. సో ఆ కారణంగా మేబీ ఇంకా బెటర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లాంటి వాళ్ళు ఉంటే కనుక ఇంకా మంచి మ్యూజిక్ వచ్చి ఉండేది కదా అని తన అభిప్రాయంతో తమన్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు అండి అని నా ఉద్దేశం అంతే అండి. నాట్ అంటే తప్ప ఇద్దరి మధ్యన ఏదో లిఫ్ట్ రావడం. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏదండి థర్డ్ సినిమాకి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం లేదండి, అప్పటికి స్టిల్ షీ వాజ్ ఎ ఫ్రెండ్, షీ తన అప్పటికి నా ఫ్రెండ్ తన. ఏదో రెండో సినిమా తమ్మన దగ్గరికి వెళ్ళిందనో లేకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్ళిందనో మా ఇద్దరి మధ్యన గొడవలు రావడం అటువంటిది ఏం జరగలేదండి, అసలు అలా ఏం లేదు. మూడో సినిమాకి అనుకోకుండా మళ్ళీ దాముగారు ప్రొడక్షన్, దాముగారు ఖచ్చితంగా నన్నే అడుగుతారండి ఎక్కువ, నేనంటే చాలా ఇష్టం. సో ఆ కారణంగా కూడా వచ్చి ఉండొచ్చు, మేబీ అప్పుడున్న బడ్జెట్స్ ఆ సినిమాకి బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయండి, ఆ బడ్జెట్కి నేను సరిపోతానని కాబట్టి నన్ను పెట్టుకుని ఉండొచ్చు అండి. నాట్ బికాస్ ఐ రియలీ నేను అక్కడ నిజంగా అవసరమే ఉండు కాదండి, అయి ఉండకపోవచ్చు. ఓకే ఓకే, చాలా కారణాలు ఉంటాయి. బట్ అక్కడ మీ ఫస్ట్ సినిమా అయితే మీ వల్లే వచ్చిందా? నా వల్ల అన్నది తప్పండి, ఇప్పుడు కూడా నేను పరిచయం చేశానండి, తను బాగా కథ తన కథ బాగా చెప్పింది కాబట్టి తనకు ఆ అవకాశం వచ్చిందండి. ఆహా తన అదే కథ చాలామంది చెప్పింది అనుకోండి, ఆ కథ దాము గారికి నచ్చింది కాబట్టి ఆ సినిమా వచ్చింది. సో పరిచయం చేయడం అన్నది నేను ఒక బ్రిడ్జ్ కింద ఉపయోగపడ్డానండి. సో అంతే అండి, అంతవరకు నా వల్ల వచ్చిందని నేనైతే అనుకోండి. దట్స్ ఆర్ డెస్టినీ, దట్స్ ఆర్ ఫేట్, గుడ్ ఫేట్. మనసులో నిజంగా అనిపించింది ఏంటి ఆ సినిమా తర్వాత సెకండ్ సినిమాకి వేరే వాళ్ళని పెట్టుకోవడం అన్న? బాధపడ్డానండి, న్యాచురల్గా నా ప్లేస్లో ఉన్నా సరే అరే కొంచెం బాధపడ్డానండి అంతే. అడిగారు నథింగ్ మచ్ దాని నుంచి, అది బ్రూడింగ్ ఏమి ఉండదండి నాలో, వెంటనే కాసేపు ఇదేంటి ఇలా చేసింది నందిని మన కాంబినేషన్ అని అనుకున్నామే అని చెప్పి బాధపడ్డాను, తర్వాత వదిలేసాను దాన్ని. కనీసం కాల్ కూడా చేయలేదా? అడగనండి,
వద్దు అనుకున్న తర్వాత నన్ను ఎందుకు వద్దు అనుకుంటున్నా చెప్పి నేను ప్రెషర్ ఇవ్వనండి ఎవరికి. వద్దు అనుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ అని బిగ్ ఆన్సర్. నువ్వు నాకు వద్దు అని క్లియర్ కట్గా తెలిసినప్పుడు నేను ఎందుకు వద్దు ఏంటి మళ్ళీ మతి లేకుండా నేను ఏదో ఫూల్ అయితే తప్ప అడగాలి. నాకున్న అండర్స్టాండింగ్ నేను ఐ కెన్ అండర్స్టాండ్ వై షీ వెంట్ ఆర్ నన్ను ఎందుకు వద్దు అనుకున్నారని మనకు మనం మన ఇన్సిడెంట్స్ చెప్తూ ఉంటాయండి. మన నాలెడ్జ్ మనకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మనకు అర్థమవుతూ ఉంటాయండి అక్కడ సిచ్యువేషన్స్ ఏం డ్రైవ్ చేసినాయి ఎలాగా అని. అంతే తప్ప దాన్ని అలా వదిలేదు తప్ప దాన్ని మళ్ళీ ఇంకా వెళ్ళి వేస్ట్ అండి. చాలా డిప్లొమాటిక్గా చెప్తున్నారు ఆన్సర్స్. నేను చాలా బాగా మాట్లాడానండి. చాలా చెప్పకనే అంతా చెప్పిస్తున్నారు నాతోటి. అయినా డిప్లొమాటిక్ అని అంటాం అన్యాయం. ఓకే అండి, ఇప్పుడు మామూలుగా ఒక సాంగ్ మనం మ్యూజిక్ చేశాక మనం మ్యూజిక్ బాగలేకపోయినా యావరేజ్గా ఉన్నా కూడా డైరెక్టర్ పిక్చరైజేషన్ వల్ల కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ వల్ల హిట్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. మన మ్యూజిక్ డల్గా ఉంటాయి. యా కరెక్ట్. అలాగే మన సాంగ్స్ చాలా అద్భుతంగా ఉండి చాలా సూపర్ హిట్ అని ప్రేక్షకులు అరదు పాట ఏ రేంజ్లో ఉంటుందో అనే రేంజ్లో ఊహించుకొని థియేటర్కి వెళ్ళాక వాళ్ళ పిక్చరైజేషన్ డల్ అయిపోయి సగానికి సగం కిల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. మీ కెరీర్లో రెండు చూసారా? అలాగా నేను అలా డిప్రెస్ అయిన సందర్భం మనసు మాట విందని ఒక సినిమా అండి నవదీప్ హీరో అప్పుడే కొత్తగా వస్తుంది. వీణాదిత్య గారు అప్పటికే ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అండి నన్ను పెట్టుకున్నారు. ఆ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయండి నాగార్జున గారికి ఇప్పటికీ చాలా మోస్ట్ ఫేవరెట్. దాంట్లో నేను చెప్తాను దాంట్లో ఒక పాట సందర్భం వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి చెప్తానండి. సినిమా హార్డ్లీ వన్ వీక్ కూడా ఆడలేదండి ఆ సినిమా. ఆ సినిమా ఆడియో రిలీజ్ అయిన వెంటనే నాకు డి సినిమా చేసే అవకాశం నాకు వచ్చిందండి. యాక్చువల్గా డి నేను వదిలేసుకున్నాను, దీన్ని నేను చేయలేదు. అంటే అంత పెద్ద సక్సెస్ అండి ఆడియో అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయండి. అసలే ఆ సినిమా హిట్ అయ్యింటే నేను నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు డిఎస్పీ ఎలా ఉన్నారండి ఆ రేంజ్కి వెళ్ళవలసిన ఆల్బమ్ అండి అది, అన్ని రకాల కంటెంట్. బట్ సినిమా సరిగ్గా ఆడినందువల్ల సినిమాలో పిక్చరేషన్స్ అన్నీ సరిగ్గా కుదరనందువల్ల నేను బాధపడిన క్షణాల్లో అది ఒకటండి ఆ సినిమా ఒకటి. బట్ ప్రతిదానికి కూడా కష్టపడి చేసినట్లకి ప్రేమించి బాగా చేసినట్లకి ఒక రకమైన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది రాకపోయినా అది వేరే చోట ఎక్కడో కనెక్ట్ అయ్యి వేరే రకంగా మనకి మంచి జరుగుతూ ఉంటుందండి. ఏది వేస్ట్ అవుదని నా అభిప్రాయం. బట్ ఆ మూమెంట్లో మనకు బాధ కలుగుద్ది, అరే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు కదా అని గబుక్కుని ఏదోటి ఆవేశపరంగా ఆవేశం గ్లోన్ అవుతాం. అలా మనసు మాట మీద ఒకటి నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అండి నా కెరీర్లో. హోరాహోరీ అని ఒక సినిమా ఒకటి తేజ అది చాలా పెద్ద హిట్ అవుద్దాం అనుకుని తేజ కాంబినేషన్ పెద్ద హిట్ అవ్వాలనుకున్నాను. అత్యంత అద్భుతమైన సాంగ్స్ అండి దాంట్లో. అవును, ఎక్కువ బాధపడినా మనసు మాట మీద కన్నా ఎక్కువ బాధపడ్డాను నేను హోరాహోరీ వన్ డే ఆడింది. సెకండ్ డే చూస్తే చాలా థియేటర్స్లో లేదు. నా కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, ఆ సినిమా కూడా బాగా ఉంటే బాగుండు, నా కెరీర్ బాగుండేది అని చెప్పి. బట్ అది బ్యాడ్ టైం అండి. అక్కడ తేజ తీసాడా లేకపోతే ఇంకోటి తీసాడా లేకపోతే ఎవరు ఉన్నారో అంత ఇమ్మెటీరియల్ అండి ఆ టైంకి మనకి. ఆ టైంకి ఒక ట్రాన్స్పిట్ ఉంది, దట్ షుడ్ హ్యాపెన్. అది ఎవరైతే అంటే ఆ తేజ అయితే మణిరత్నం అయితే లేకపోతే ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళు అయితే. ఆ టైంలో రాజమౌళి నా దగ్గరికి వచ్చేసి నాకు సినిమా ఫ్లాప్ రాసి పెట్టుకుంటే అదే వద్దండి. ఇట్స్ నాట్ అబౌట్ ద డైరెక్టర్స్ అండ్ ఆల్, ఇట్స్ అబౌట్ యువర్ పీరియడ్, దట్ పర్టికులర్ పీరియడ్. సో అలాగా నేను బాగా అంటే ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అలాగా ఏం సందేహం లేదు పాట నాకు చాలా ఇష్టం అండి. చాలా సింపుల్గా తీసాడు, అది నా మనసుకు హత్తుకున్న సినిమా, నా ప్రాణం ఆ సినిమా. అయితే ఒకటి చాలా బాగా తీసాడండి చందు ఆ పాట. సో పాట బాగా పిక్చరైజ్ చేస్తే కనుక అది జస్ట్ బై ద సాంగ్ ఇట్ సెల్ఫ్ అనే కాకుండా పిక్చరేషన్ వల్ల జనాల హృదయాలు ఎక్కువ నాళ్ళు ఉంటుంది అంటానికి అవి రీజన్స్ అండి ఆ సినిమాలు ఎగ్జాంపుల్స్. కానీ మీ పాటలు బాగా ఉండి బాగా పాపులర్ అయ్యి డైరెక్టర్స్కి ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయంట. అంటే ఆ డైరెక్టర్లు అప్పా నాకంటే ఎక్కువ పేరు వచ్చింది ఈ పాటకి అని చెప్పేసి కూడా మిమ్మల్ని దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయని నిజమేనాది? ఆ
అంటే అది ఎలా జరుగుతుంది అంటే ఒక పాట హిట్ అవ్వడం ఉన్నది, ఒక సినిమాలోని భాగమే కదా, అది డైరెక్టర్కే ప్లస్ అవ్వడం కదా, అలా ఎందుకు దూరం పెడతారు? అదే అండి, అలా అనుకోరండి. కొంతమంది కొంతమంది ఉన్నారండి డైరెక్టర్స్, నా అంటే నేను వర్క్ చేసినా చెప్పినా నాకు తెలుసు వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తండి. మొత్తం అంతా వాళ్ళకే రావాలి ఆ పేరు, అది తినవల్లే తిన పేరే వినపడాలి. అంటే మిగతా పార్ట్స్, మిగతా మ్యూజిక్ డైరెక్టర్ పార్ట్, మ్యూజిక్ డైరెక్టర్ కొరియోగ్రాఫర్ వాళ్ళంతా సక్సెస్ఫుల్గా అద్భుతంగా చేసినా అదంతా తిందే అని అనిపించుకోవడం కొంతమందికి బాగా ఇష్టం. లేదు ఇండిపెండెంట్గా వాళ్ళకు కూడా పేరు వస్తుందంటే వీళ్ళకి ఎందుకో ఒక అసహనం వచ్చేస్తుంది, ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఎందుకు వస్తా తెలియదు, వాళ్ళు అలా చేయించుకోబట్టే కదా వాళ్ళు చేశారు అని అన్న దాన్ని మర్చిపోతారండి, ఆ ఫ్యాక్ట్ని మర్చిపోయి ఇన్సెక్యూరిటీకి గురవుతారు. ఎందుకో తెలియదు, అయ్యి వాళ్ళని తర్వాత దూరం పెట్టేస్తారండి, వాళ్ళు రిపీట్ చేయరు. ఓకే, చేయరు అంతేండి. దట్స్ సైకలాజికల్ ప్రాబ్లం అంతేండి. ఓకే ఓకే, మీరు మిమ్మల్ని సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పిలిచిన కొంతమంది పెద్ద డైరెక్టర్స్ మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు చాలా ఏడిపించుకున్నారంట, చాలా ఏడిపించుకొని చాలా తిప్పించుకొని చాలా ఒక ఒక రకమైన టార్చర్ చూపించిన డైరెక్టర్స్ కూడా ఉన్నారండి. నేను ప్లేబ్యాక్ సింగర్, యా ప్లేబ్యాక్ సింగర్గా నేను చాలా ప్రయత్నించానండి అవుదామని. దట్ వాస్ ఎన్ వెరీ వెరీ డిప్రెసివ్ అండ్ అన్సక్సెస్ఫుల్ చాప్టర్ ఇన్ మై లైఫ్, ప్లేబ్యాక్ ట్రైల్స్ రకరకాలు ఉన్నాయండి, ఎక్కువ చాప్టర్ అదే లైఫ్లో. దాంట్లో ఒక డైరెక్టర్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ 2001, ఇంకా ప్రయత్నిస్తానండి, హైదరాబాద్లోనే రోజు చాకరీ ఆల్మోస్ట్ పనుళ్ళగా ఇంటికి వెళ్ళడం, బైక్ మీద కేబీఆర్ పార్క్ తీసుకెళ్ళడం, తన జాగింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బైక్. నేను బేగంపేటలో ఒక పెయింగ్ గెస్ట్గా ఉండేవాడండి, నెలకి 2,200 నేను కట్టుకోవాలి. ఫుడ్ మధ్యాహ్నం ఫుడ్ వాళ్ళే పెట్టేవారు. ఓకే, చిక్కొడ్డి గార్డెన్స్ బేగంపేటలో, అక్కడ ఉండేవాడండి. అక్కడ నుంచి బైక్ వేసి నాకు సివియర్ స్పాండిలైటిస్ ఇప్పుడు కూడా, ఆ స్పాండిలైటిస్ తోటి చెల్లో పొద్దున్నే వెళ్ళి అక్కడికి మాదాపూర్ వెళ్ళి, మాదాపూర్ నుంచి కేబీఆర్ పార్క్ తీసు అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చి తన స్క్రిప్ట్ వర్క్ మీద రకరకాలు చర్చలోనే ఉంటూ మధ్యలో తనకు బిర్యానీ ప్యాకెట్లు. ఏంటి ఇదంతా పాట కోసమా? పాట, పాట ఆ పర్టికులర్ సినిమాలో పాట ఛాన్స్ ఇస్తా అన్నారండి. సో ఆ భాగంగా నేను భక్తిగా చెప్పిన పనులన్నీ చేయడం. ఓ రోజు హై ఫీవర్, నాకు కళ్యాణ్ ఎక్కడ ఉన్నావు అంటే సార్ ఇక్కడ ఫీవర్ అనే విషయం చెప్పలేదండి. ఓకే, నేను కుక్కటిపల్లిలో గుమగుమలు అని ఒకటి ఉంది, అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశాను తీసుకొచ్చి. సో అక్కడ నుంచి ఆ గుమగుమలు ఎక్కడుందో ఆ కుక్కటిపల్లి వెళ్ళి గుమగుమల దగ్గరికి వెళ్ళి పట్టుకుని పలానా వాళ్ళు ఆర్డర్ చేశారంట కదండి, ఆ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చి మళ్ళీ ఇంటి రా. సో ఇదంతా ఆ చేసినవన్నీ కూడా చాలా ఆనెస్ట్గా చేశానండి, ఇప్పుడు నాకు చిరాగ్గా ఉంది. ఫైనల్గా అంతా చేసి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా వెయిట్ చేసి 6 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆ సినిమాలో నాకు పార్ట్ ఛాన్స్ ఇవ్వలేదు. ఏమంటారు అడిగితే, మ్యూజిక్ డైరెక్టర్ కుదరలేదు, మ్యూజిక్ డైరెక్టర్ వద్దన్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆ చాయిస్ కాదన్నారు, పండివ్వలేదు నా రికమెండేషన్ అని ఒక చిన్న మాటతో అయిపోయింది. బాధపడ్డానండి, ఏడ్చాను. దట్ వాస్ ద లాస్ట్ ఐ బిలీవ్. అది అన్నయ్యలు తిట్టారు తర్వాత, ఏంటి ట్రైల్స్ ఏంటి పనులని రాజమౌళి అన్నయ్య నన్ను తిట్టడం ఇంకా గుర్తుంది నాకు. అదే సొంతంగా పైకి వెళ్ళాలని తప్పన ఇవన్నీనండి, ఎక్కడ ఆధారపడకుండా. అప్పటికి వీళ్ళంతా సక్సెస్ఫుల్ ఉన్నారు ఆల్మోస్ట్, అన్నయ్య ఆల్మోస్ట్ అన్నయ్య సక్సెస్ఫుల్ అండి. ఇవన్నీ అంటే రాజమౌళి గారి ఫ్యామిలీ అని తెలిసి కూడా ఇలా ఎక్కువ అది ఉంటుందండి. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు అన్నయ్య మీద కానీ అన్నయ్య మీద తెలియని ద్వేషం ఉన్నా లేకపోతే గ్రడ్జెస్ ఉన్నా, రాజమౌళి సక్సెస్ఫుల్ కెరీర్ ఇది ఉన్నా, ఆ నెక్స్ట్ దాని మీద తెలియకుండా వాళ్ళని ఏమన్నోళ్ళు ఆ తోటోళ్ళు నెక్స్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరినో ఒకటి దొరికినప్పుడు బక్రాగా దొరికినప్పుడు వాళ్ళని ఏదో అంటడం జరుగుతూ ఉంటుందండి, న్యాచురల్ అది. సో అలా నన్ను అదొక రకమైన. సో తర్వాత నేను ప్లేబ్యాక్ సింగర్గా నేను ఇప్పుడు ట్రై చేయలేదండి, దట్ వాస్ ద లాస్ట్ అటెంప్ట్. ఇంకా అది ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయినాను నేను, అది ఇంకా ట్రై చేయకూడదండి. ఇప్పుడు సింగర్ అన్నది డైరెక్టర్కి సంబంధించిన విషయమా మ్యూజిక్ డైరెక్టర్కి సంబంధించిన? రెండు. నేను మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకుంటే చేయించండి, డైరెక్టర్ పట్టుబడితే కూడా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఏదైతే అన్నారో ఆ టాప్ డైరెక్టర్ అప్పటికి టాప్ డైరెక్టర్? అప్నో నాట్ టాప్ అండి, దట్ వాస్ హిస్ సెకండ్ ఫిలిం. ఓకే ఓకే ఓకే. రాజమౌళి గారి కానీ కిరవాణి గారి
మీద కానీ వాళ్ళ మీద కసి చూపించలేక మీ మీద చూపిస్తారని ఇంతకుముందు అన్నారు ఒక మాట. వేరే డైరెక్టర్స్ ఛాన్స్ ఉందని అలా ఒక అలా కూడా ఒక డైరెక్టర్ మిమ్మల్ని రాజమౌళి గారి గురించి ఒక చులకనగా మాట్లాడిన సందర్భం కూడా ఉందని. అవునండి, ఉంది ఉంది. నేను వర్క్ చేసిన డైరెక్టర్ అండి, పేరు చెప్పను. ఓకే, మాట్లాడితే అంటే అదేంటి, రాజమౌళి అదే సేమ్ స్టోరీ తీస్తూ ఉంటాడు అని, దీంట్లో ఆ పాయింట్ ఉంది, దీంట్లో కూడా అదే సేమ్ పాయింట్ ఉంది, ఆ సినిమాలోనూ అదే పాయింట్ ఉందని రకరకాలుగా ఇంకా మారడా అంతేనాను అని చెప్పి నా దగ్గర అన్న సందర్భాలు చాలా 10 సార్లు ఉండుంటాయండి నేను వర్క్ చేస్తున్న టైంలో. ఓకే, జస్ట్ అదేంటంటే అదండి, అక్కడ తీర్చుకోలేక మన దగ్గర అంటాం. నేను మ్యూజిక్ డైరెక్టర్ని, నేనేం అనలేను నా డైరెక్టర్ని, నువ్వు మామూలుగా అయితే వేరే భాషలో అయితే కరెక్ట్గా నువ్వేం పీకే అనాలి మామూలుగా. పోనీ అదే సబ్జెక్ట్ తీసి నువ్వు ఆ స్టార్డమ్ కుట్టేచ్చుగా, అంతే సక్సెస్ ఇవ్వచ్చుగా అని అనాలని ఉంటుంది నోటి దాకా. కానీ నేను అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ని నేను అనలేను. సో నేను అనలేనని వాళ్ళకి తెలుసు కాబట్టి నా దగ్గర రేస్ చేస్తూ ఉంటారండి. సో అన్నేనో రాజమౌళి అలాగే అనేసి ఒక సునకానందం, ఒక ఆత్మతృప్తి, వాళ్ళు సాధించలేరు కాబట్టి తెలియని ఒక గ్రజ్ పెట్టుకుంటారండి వాళ్ళ మీద. సో సక్సెస్ హ్యాస్ ఇట్స్ అలా చెప్తున్నారంటేనే అవతల వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారని అర్థం అండి. అవును కదా, అంతే. ఓకే, అంటే మీరు రాజమౌళి గారి, కీరవాణి గారి ఇలాంటి ఫ్యామిలీస్లో పుట్టడం మీరు దురదృష్టంగా భావిస్తున్నాను అని మీరు మనసులో అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయంట. అవునా, నిజమా కాదా? అది అలాగా రాజమౌళి వాళ్ళిద్దరం కుటుంబం అన్నది చాలా పెద్దదండి. వాళ్ళిద్దరే కుటుంబం అంటే వాళ్ళిద్దరే కాదు కదండి, వాళ్ళు అదే సక్సెస్ఫుల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఎక్కువ వస్తూ ఉంటాయండి బయట. ఆ కుటుంబంలో పుట్టడం దురదృష్టం అలా అని ఏం కాదండి, దురదృష్టం ఇన్ ద సెన్స్ కాదా అలా ఎగ్జాక్ట్లీ అలా అని కాదండి. అంటే ఫ్యామిలీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ కెరీర్ అండ్ అంటే మ్యూజిక్ అనేది కాదు కదండి. రకరకాల మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చెక్ చేసుకుంటే మనం ఎలా బతికాం, ఎలా చూడబడ్డాం, లేకపోతే ఏంటి డిస్క్రిమినేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, లేకపోతే వాట్ ఎవర్ మనం ఎవరికి ఏం జరిగింది అన్నది రకరకాల ఫ్యాక్టర్స్ మనల్ని మనకి మైండ్లో మెదులుతూ ఉంటాయండి. నా జీవితంలోనే కాదండి, ఎవరికైనా మీ లైఫ్లో అందరి జీవితాల్లో, ముఖ్యంగా హ్యూజ్ ఫ్యామిలీస్లో అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఎక్కువ. ఇట్స్ నాట్ అబౌట్ హౌ బిగ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఎంత నువ్వు హాయిగాను సంతోషంగా బతికవు, ఎంత సంతోషంగా పైకి వచ్చావు, లేకపోతే అన్నీ సంతోషంగా ఏం జరిగినాయి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అది చిన్న ఫ్యామిలీయా పెద్ద ఫ్యామిలీ అని ఏం కాదు. నా వరకు అయితే నేను నా లైఫ్లో నేను ఇక్కడ పుట్టినది వల్ల ఏంటి అన్నది సో అవన్నీ ఏది మన చేతిలో ఉంటామండి. అనుకోవడానికి అనుకోవడానికి ఇవన్నీ హైపోథెటికల్గా ఉంటాయి, ఏం మాట్లాడినా సరే. ఇట్ హ్యాపెండ్ దట్ ఐ వాజ్ బోర్న్ ఇన్ దిస్ ఫ్యామిలీ, ఫ్యామిలీ పెద్దది. బట్ నేను ఇప్పుడు నేను నెక్స్ట్ అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదండి, వచ్చి జన్మ అంటూ ఉంటే కనుక నేను నా ఫ్యామిలీగా నేను భావించేది అంటే ఫ్యామిలీ అనగానే ఎవరి ఫ్యామిలీ ఎవరి ప్రయారిటీస్ వాడుకుంటాయండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్. మీకు ఇమీడియట్గా ఈ కార్నర్ చేస్తామనుకోండి, మీ మైండ్లో ఇప్పుడు ఏమండి సరదాగా ఒక లేజర్గా ఒక మీకు నచ్చిన వాళ్ళు ఒక 10 మంది పేరు చెప్పు అని అన్నాను అనుకోండి. టిఎన్ఆర్ గారు అన్నాం, అమలాపురంలో ఒకటి ఉన్నాడండి, లేకపోతే అక్కడ ఉన్నాడు. తర్వాత మా అమ్మగారు చాలా ఇష్టం, మా అన్నయ్య చాలా ఇష్టం. తర్వాత నిన్న ఎవడో టీ అందించిన ఆడ మీద జాలేసింది ఆడు. అంత లేదండి, మీకు ఇద్దరే చెప్పాలనుకోండి, వీళ్ళంతా అమలాపురం వాడు బ్యాచ్ టీ అందించిన వాడు, వీళ్ళంతా ఫిల్టర్ అయిపోతారు. ఇద్దరులో మీ అమ్మగారు లేకపోతే మీ భార్యో లేకపోతే ఎవరో మీరు ఒక్కళ్ళే అన్నారు అనుకోండి, మీ భార్య రావచ్చు, మీ కొడుకు రావచ్చు, మీ అమ్మగారు రావచ్చు. అంతే తప్ప ఆ ప్రయారిటీస్ షార్టన్ చేసేసరికి ఒక్కళ్ళే తగులుతూ ఉంటారండి. అలాగా అలానంత మాత్రాన మీకు మీ కొడుకు అంటే ఇష్టం లేదనో, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు ఇష్టం లేదనో కాదు కదండి. బట్ గివెన్ ఎ ఛాన్స్ ఒక్కళ్ళే ఉంటారు మీ లైఫ్లో అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిజమైన బాండ్, నిజమైన ప్రేమ పంచుకునే వ్యక్తి అని మనం చెప్పచ్చండి. అలాగే నాకు వచ్చి జన్మ అంటూ మళ్ళీ ఉంటే కనుక నాకు ఉమ నా భార్యగా రావాలి, నా కొడుకు మయూర్ మళ్ళీ మయూర్గానే రావాలి, నేను కొంత మారి అని మాత్రం కోరుకుంటూ ఉంటాను. దిస్ మై ఫ్యామిలీ, ఫ్యామిలీ అనగానే నాకు ఇమీడియట్గా గుర్తొచ్చేది ఉమా మయూర్ అండి. ఇంతమించి నా బార్డర్స్ దాటమని నేను అనుకుంటున్నాను, నా పరిధి దాటదాం, నా పరిధిలోకి ఎవరు రారు. అంటే ఓకే, అంటే ఈ రాజమౌళి గారు ట్యాగ్, కిరవణ్ గారు ట్యాగ్ అన్నది మీకు ఏమైనా ప్లస్ అయిందా మైనస్ అయిందా? అండి మామూలు ఫూల్లా మాట్లాడాలి అంటే ప్లస్ మైనస్ల గురించి మాట్లాడుకోనండి. కొంచెం ఎలాబొరేట్గా ఏరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకుంటే వాట్ షుడ్ హ్యాపెన్ టు యూ విల్ హ్యాపెన్ అండి.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ, నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్టావు, నీ వెనకాల ఎటువంటి వాళ్ళు ఉన్నారనే దాంతో సంబంధం లేకుండా నీకంటూ ఏదో ప్రాప్తం ఉంటుందిగా, ఆ ప్రాప్తం ప్రకారం మంచి చెడు జరుగుతూ ఉంటాయండి లైఫ్లో. ఇది దానికి మీ ఎదుగుదలకి మీ లేకపోతే మీరు డౌన్ఫాల్కి ఇంకో వ్యక్తికి ఆపాదించడం అన్నది తప్పండి. ఎప్పుడు కూడా నాకు వచ్చిన క్రెడిట్, నాకు వచ్చిన సినిమాలు అన్నీ నావి. నేను ఎదుర్కొన్న వాట్ ఎవర్ హ్యూములేషన్స్, వాట్ ఎవర్ కష్టం నష్టం ఏదంతా కూడా అది నా స్వయం కృతాపరాధం. సో అది నా ఫేట్ని బట్టే జరుగుతుందని అనుకుంటాను తప్ప వాళ్ళు ఏ రకంగానే బాధ్యులు కాదండి నా జీవితంలో. అలాంటప్పుడు సినిమా ఫెయిల్యూర్ కూడా మీరు బాధపడకూడదుగా, అది బాధపడకూడదండి. బట్ సెయింట్ని కాదు కదండి నేను, నేను 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 మహాయోగిని అని ఎప్పుడైనా చెప్పుకుంటే అలా అనాలండి. నేను మెటలిస్టిక్ లైఫ్లో బతుకుతాను, మామూలు మనిషికుండా అవకరాలు లక్షణాలు అన్నీ ఉంటాయండి నాలో కూడా. సినిమా పోతే బాధపడతాం కదండి, ఎందుకంటే ప్రేమిస్తాం ఆ సినిమాని, హిట్ అవ్వాలని కోరుకుంటాం కదండి. పోయినప్పుడు బాధపడతానండి, నేను బాధపడడం దాన్ని అలా వదిలేస్తానని అంటాం అబద్ధం. హిట్ అయినప్పుడు సంతోషం ఉంటుంది, పోయినప్పుడు బాధ ఉంటుందండి, గ్యారంటీగా బాధ ఉంటుంది. డి సినిమా అన్నది మీకు యాక్చువల్గా మీ సినిమా అంట కదా, మీ దాకా వచ్చి పోయింది ఎందుకు? చాలా దారుణమైన క్వశ్చన్ అండి, నేను చెప్పనిది అంతేనా? ఇది మీకు ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ నేను మీకు చెప్పానా చెప్పలేదండి? తెలియదు. అదే మనసు మాట ఏందు సూపర్ డూపర్ హిట్ అయిందంటే, ఆల్బమ్ హిట్ అయిన వెంటనే సినిమాతో సంబంధం లేకుండా వచ్చిన ఆఫర్ అండి నాకు అది. ఓకే. కొంచెం జరిగిన ఇష్యూని మార్చి చెప్తానండి, కొంత హాఫ్ ట్రూత్, మళ్ళీ ఇది కూడా హాఫ్ ట్రూతే. ఓకే. సో నేను ఆ రోజు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను, నేను మన ప్రసాద్ స్టూడియోస్ ఉంది కదా హైదరాబాద్, ఎర్లీ మార్నింగ్ నా పక్కన నా డైరెక్టర్ ఉప్పలపాటి నారాయణరావు గారు కూడా ఉన్నారండి. ఆ రోజు ఏదో జరుగుతుంది, ఆయన రిలేటెడ్ వర్క్ ఏదో మర్చిపోయినాను. ఉండగా నాకు ఏదో లోకల్ కాల్ నుంచి ఫోన్స్ వస్తాయి. లోకల్ కాల్ అంటే జనరల్గా ఎత్తాం కదండి, 040 ఏదో వస్తుంది, ఇన్నిసార్లు వచ్చినాయి ఏంటంటే రిటర్న్ కాల్ ఇస్తే అది మోహన్ బాబు గారి ఆఫీస్. మోహన్ బాబు గారి ఆఫీస్ నుంచి ఆయన మేనేజర్ ఫోన్ చేసి ఇలా కళ్యాణ్ మాలిక్ గారు అంటే అవునండి ఏంటంటే అంటే ఇలా ఒక సినిమా అనుకుంటున్నామండి, ఢీ అనే సినిమా, మన మంచు విష్ణు బాబు గారు హీరో అండి, మిమ్మల్ని మ్యూజిక్కి అడగమని అడగమన్నారండి అంటే ఓ చాలా థ్యాంక్స్ అండి, సంతోషం వస్తుంది కదండి కొత్త సినిమా వచ్చిందంటే, ఎవరండి డైరెక్టర్ అని అన్నాను, పలానా పలానా అని చెప్పారండి. చెప్పగానే లేదండి ఆయనకి నాకు అంత గతంలో కొంత సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి, సో ఈ సినిమా నేను చేస్తే సవ్యంగా ఉండదని నేను అనుకుంటున్నాను, నా వల్ల ఏమన్నా మళ్ళీ దానికి ఏమన్నా ట్రబుల్ రావచ్చు, ఏ రకంగానే ట్రబుల్ రావచ్చు అండి, సో డిలే అవ్వచ్చు ప్రాజెక్టు, సో ఈ సినిమా నేను చేయలేనండి, బట్ నన్ను అప్రోచ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి మోహన్ బాబు గారికి, అదే హూ ఎవర్ ఆ థాట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టాను. ఎవరు ఫోన్ చేసింది? ఎవరు మేనేజర్? మేనేజర్ ఫోన్ చేశారు. సో ఆ రకంగా ఆ సినిమాని నేను అక్కడి వరకు వెళ్ళలేదు, ఇంకా మోహన్ బాబు గారి దాకా సినిమా వైట్ల గారి దాకా వెళ్ళలేదు. వెళ్ళలేదు అంటే ఆయన డైరెక్టర్ అని చెప్పారండి శ్రీను వైట్ల గారు. సో మోహన్ బాబు గారు ఆఫీస్ నుంచి వాళ్ళకి తెలియకుండా మేనేజర్ చేయడు కదండి, వాళ్ళు అనుకునే కదండి నాకు చేయమని ఉండుంటారు. కానీ కొన్ని విషయాలు ఎలా జరుగుతాయంటే, ఇప్పుడు మీరు మేనేజర్ సపోజ్ ఎవరో వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ ఎవరో మీడియేటర్ ఎవరైనా పర్లేదు, మీరు ఇక్కడ చెప్పింది అక్కడ రాంగ్గా ప్రొజెక్ట్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి అర్థం చేసుకునేది ఇంకొక రకంగా అర్థం చేసుకోవచ్చు, మీరే వెళ్ళి డైరెక్ట్గా మోహన్ బాబు గారిని కలిసి ఇదండి సంగతి అని చెప్పడం అన్నది నిజంగా కరెక్ట్ పద్ధతి కదా? ఇప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వస్తుంటాయి కాబట్టి కదా, ఇప్పుడు మోహన్ బాబు గారు లాంటి ఆయన ఈయన చెప్పింది ఒకటి, ఆయన అర్థం చేసుకుంది ఒకటి కూడా అయి ఉండొచ్చండి. నేను అంటే ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నేను అలా ఆలోచించలేదు కూడా అనుకోవచ్చు, ఈ క్షణం వరకు నాకు ఆ థాట్ రాలేదు. మీరు అంటే మీరు రేస్ చేస్తాను కానీ నేను డైరెక్ట్గా ఆయన అన్నాడు కాబట్టి ఆ మేనేజర్కి నేను నా మనసులో భావం కరెక్ట్గా చెప్పానండి. అది ఎలాగా డైరెక్టర్కి రకరకాలుగా ఉంటారు వాళ్ళు, అంటే మేనేజర్ ఎవరు జనరల్గా నాకు వ్యక్తి ఎవరైనా కూడా ఇంకో రకంగా చెప్పొచ్చు, కావాలని చెప్పొచ్చు, కావాలని చెప్పొచ్చు, లేకపోతే నేను చెప్పింది కరెక్ట్గా కన్వే కూడా వాళ్ళకి అర్థమైన రీతిలో చెప్పి ఉండొచ్చు, అది మిస్కాల్కులేషన్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అయి ఉండొచ్చు అండి. ఆ థాట్ నాకు రాలేదు ఇప్పటి వరకు. సో నా గురించి మోహన్ బాబు గారు ఏమన్నా అనుకున్నారా, లేకపోతే విష్ణు ఏమన్నా అనుకున్నారా, లేకపోతే శ్రీను వైట్ల గారు ఏమన్నా నా గురించి అనుకున్నారా లేదా అన్నది నాకు ఐడియా ఇప్పుడు దాకా నాకు రాలేదండి. నేను చాలా ఆనెస్ట్గా హంబుల్గా చెప్పాను అది అనే అనుకున్నాను తప్ప, అది 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 ఎగ్జాక్ట్గా అది ఏ రకంగా రీచ్ అయింది అన్నది ఇప్పుడు నాకు డౌట్ వస్తుందండి. సో ఇట్ మీరు అన్నట్టు అది రాంగ్గా కూడా ట్రాన్స్లేట్ అయి ఉండొచ్చేమో కూడా, ఎందుకంటే తర్వాత వాళ్ళతో నాకు ఎప్పుడు ఆ కాంబినేషన్స్ ఎప్పుడు కలిసారా మోహన్ బాబు గారు? లేదండి, ఎప్పుడు తారసపడలేదండి, విష్ణు ఎప్పుడు లేదండి, ఎప్పుడు జరగలేదు. అది ఎన్నో సినిమా మీకు డి ఆఫర్? 3rd సినిమా అవుతుంది అంటే మనసు మాట మీద రిలీజ్ అయిందండి ఆడియో,
మనసు మాట వినదు రెండో సినిమా అయితే తర్వాత. సో అవి ఒప్పుకుని ఉంటే అది మూడోది అయి ఉండేది. సో మూడో సినిమా కింద లెక్క. అదే పరిస్థితి ఇప్పుడు వచ్చిండుంటే మీరు అదే మాట అనే ఉండేవారా? సపోజ్ అనండి, అనను. ఎందుకు తేడా అప్పటికి ఇప్పటికి? అప్పటికి ఇప్పటికి చాలా మార్పు అండి. మా జీవితం అదే కదండి. చిన్నప్పుడు వేడివేడి రక్తం ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉంటుందండి, ముట్టకాయలు బాగా పండి, డక్కా ముక్కలు తినేసిన జీవితం కదండి. సో అప్పుడు వెరుగా ఫేమ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అండి డబ్బు కన్నా. ఇప్పుడు డబ్బు వాల్యూ బాగా తెలుస్తుందండి నాకు. డబ్బు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో బతకడానికి అని అర్థమైంది కాబట్టి నేను కొన్ని నోరు మూసుకుని చేస్తానండి. ఓకే. అండ్ ఇంకొక సినిమా నాకు గుర్తుంది, అమ్మమ్మ గారి ఇల్లు సినిమా కూడా. అంటే మీరు చాలా సినిమాలు మధ్యలోంచి వెళ్ళిపోయినవి ఎక్కువగా మీ పేజీలు తిప్పుతుంటే కనబడుతుంది. అమ్మమ్మ గారి ఇల్లు సినిమా కూడా మీరు మధ్యలోంచి వెళ్ళిపోయారని? లేదండి, ఎప్పుడు వన్ సైడెడ్ వస్తూ ఉంటుందండి. అంటే ఎవరు కన్వీనియంట్ రీజన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారండి ఎప్పుడు కూడా. నేను మానేసా, నేను బయటకు మీ పేరే పడింది. నా పేరు పడింది, నా పేరు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ పేరు పడింది. రెండు పాటలే చేశానండి దాంట్లో. ఓకే. దాంట్లో ఉన్నవి నేను సినిమా చూడలేదండి. ఫైనల్గా ఉన్నవి దాంట్లో రెండు పాటలే అనుకుంటాండి. రెండు పాటలే యాక్చువల్లీ, ఆ రెండు పాటలు నాకు పెట్టారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరో చేశారు అంతే, దట్స్ ఇట్. నేను బయటకు వెళ్ళిపోవడం అన్నది రెండు, నేను బయట నా అంతట నేను బయటకు వెళ్ళిపోయింది బాస్ అన్న సినిమాకి ఒకటండి, కొన్ని వ్యక్తిగత రీజన్స్. అంతే, మిగతా అన్నీ సక్రమంగా అన్నీ కంప్లీట్ చేసినవి కదండి. నా పేరే ఉంటుంది. అమ్మమ్మ గారి ఇల్లు వాళ్ళు నన్ను వద్దు అనుకున్నారు, నేను కాదు, నేను వెళ్ళింది. ఏంటి ప్రాబ్లం? వాళ్ళకి డైరెక్టర్కి నచ్చలేదు. అంటే ఆ రీరికార్డింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ సినిమా నేను చూడడం జరిగిందండి. చూస్తే నాకు 80% ఆఫ్ ద మూవీ నాకు నచ్చలేదు. దాంట్లో చాలా చాలా తప్పులు కనపడి. సో అవి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి. అట్లీస్ట్ ఎడిటింగ్, ఇప్పుడు రీషూట్ ఎలాగ చేయలేము, రిలీజ్కి దగ్గర పడింది కాబట్టి కొంత భాగాన్ని ఇలా లేపేసి మనం ఈ ప్రకారంగా మనం ఎడిట్ చేసుకుని స్క్రీన్ ప్లే కొంచెం టైట్ చేస్తే బతికి బట్టగట్టే అవకాశం ఎక్కువ ఉంటుందండి అని చెప్పి నేను సజెస్ట్ చేయడం అన్నది ఆ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి నచ్చలేదండి నేను అన్న మాటలు. నేను చాలా ఆనెస్ట్గా మాట్లాడాను. అప్పుడు దాకా నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళు అది నన్ను వేరేగా చూశారండి. నేను కూడా ఆ సినిమాకు ఒక భాగం అన్న సంగతి మర్చిపోయారు. నేను అలా చెప్పడం ముఖ్యంగా డైరెక్టర్కి నచ్చలేదు. ఓకే, నేను తీసిన సినిమా మీకు అర్థం అవ్వలేదు అన్నారండి. సో అర్థం అవ్వలేదేమో అండి, బట్ దట్స్ ఫైన్ సార్, మీరు పక్కన ఉంటే నేను రీరికార్డింగ్ చేస్తానని చెప్పి అన్నానండి. అంతా నోట్స్ ఎలా ఎలా చేయాలి ఏంటి అన్నది అంతా నోట్ చేసుకున్నాను. ఒకరోజు మర్నాడు రాత్రి ప్రొడ్యూసర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది, కళ్యాణ్ మల్లిక్ గారు ఈ సినిమా రీరికార్డింగ్ మీరు చేయట్లేదండి, వేరే వాళ్ళతో చేయించుకుంటారు. అదే సార్ అన్నాను. తెలీదండి, ఆయన డైరెక్టర్కి నచ్చలేదు, ఇష్టం లేదు, ఆయన వేరే వాళ్ళతో చేయించుకుంటారంటాను. థ్యాంక్ యూ సార్, ఓకే అండి అన్నాను. అంతే కట్. అది వాళ్ళు నిర్ణయించిన, వాళ్ళు తీసుకున్న నిర్ణయం. రీరికార్డింగ్ నాతోటి చేయించుకోకూడదు అన్నది వాళ్ళ నిర్ణయం అండి. సో నేను బయటకు రావడం అన్నది తప్పు, వాళ్ళు నన్ను తీస్తారు. మీరు మాట్లాడుతున్నారా మళ్ళీ ఎప్పుడైనా డైరెక్టర్? మీరు లేదు, నాతో దట్ వాస్ ద లాస్ట్ డే. తర్వాత నాతో డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ లేదు. తర్వాత వేరే ఎవరో చేశారని బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమా రిలీజ్ అయింది అంతే. అంతవరకు నాకు తర్వాత నేను కాంటాక్ట్స్లో లేనండి వాళ్ళతో. పేమెంట్ మరి ఎట్లా? పేమెంట్ అంతా వాళ్ళు క్లియర్ చేస్తారండి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ అండి, కుమార్ అండ్ రాజేష్ గారు. వాళ్ళతోటి నాతోటి చాలా సఖ్యమైన మంచి రిలేషన్షిప్ ఉందండి చివరి దాకా కూడా. ఆ లాస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయిపోయాము అంతే. అండ్ పేమెంట్ అంతా వాళ్ళు చాలా నాకు క్లియర్ చేస్తారండి. ఈ సిచ్యువేషన్కి ఆర్టిస్ట్ హేమ గారు సమ్ మీడియేషన్ చేశారని నన్ను. ఏంటి ఆవిడకి ఇష్యూల సంబంధం ఏంటి? హేమ గారికి నాకు అసలు అంత చాలా చనువు అంటే ఏమి లేదండి, చిన్న తక్కువ పరిచయం. హలో అంటే నా గురించి ఆవిడ తెలుసు. ఎప్పటి నుంచో అక్కడక్కడ కంబైన్డ్గా చేసిన సినిమాల్లో అక్కడక్కడ ఈవెంట్స్లో కలవడం తప్ప అంత ఇదేం లేదండి. బట్ ఆ సినిమాలో ఆవిడ ఒక క్యారెక్టర్ వేశారు. క్యారెక్టర్ వేశారండి హేమ గారు. అదే నేను ఎన్ఓసి ఇవ్వడానికి ముందు వాళ్ళు పేమెంట్ క్లియర్ చేయడానికి మొత్తం పేమెంట్ కాకుండా కొంత ఏమన్నా కన్సెషన్ ఏమన్నా ఇవ్వగలుగుతారా అన్న డిస్కషన్స్లో ఆవిడ నాకు ఫోన్ చేసి కొంచెం మీరు కన్సిడరేషన్ ఏమైనా ఇస్తారండి అన్న విషయంలో ఆవిడ నాతో మాట్లాడడం జరిగింది. అండ్ ఆ పద్ధతిలోనే వాళ్ళు పేమెంట్ క్లియర్ చేశారండి నాకు. సో ఆ రకంగా ఆవిడ నాకు వాళ్ళకి మధ్యన ఒక ఫోన్ కాల్ అంతే అండి, నాట్ మచ్. ఓకే. మళ్ళీ ప్రొఫెషన్కి వస్తే, మీరు ఎలాంటి సాంగ్నైనా కంపోజ్ చేయగలను అనుకుంటారా, లేకపోతే ఇది నా స్టైలు ఇదైతేనే ఒప్పుకుంటే బాగుంటుంది, ఇది మనది కాంది ఎందుకు చేయడం అని అనిపిస్తుంటుందా, లేకపోతే మనకు వచ్చే సంవత్సరానికి వచ్చేది ఒక రెండు సినిమాలు
వచ్చిందో పేసుకుందాం అరకూర అన్నట్టు అన్న ఫీల్లో ఉంటారు మీరు? అదే జనరల్గా వ్యక్తిగత అభిరుచుల్లో నాకు మెలోడీ అంటే చాలా ఇష్టం అండి. బీట్ షార్ట్ బీట్ ఓరియంటెడ్ అండ్ మాస్ సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం. బట్ కంపోజిషన్ స్టైల్ చిన్న మొదటి నుంచి నాకు వచ్చిన అలవాటు ఏంటంటే వచ్చిన సినిమా అవకాశాలన్నీ కూడా ఏది ఐటమ్ సాంగ్స్ ఉన్న సినిమాలు కానీ లేకపోతే మసాలా పాటలు లేకపోతే బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ హెవీ బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ లాంటివి అడిగిన ఉన్న సందర్భాలు లేవండి. యాక్చువల్గా అలా డైరెక్టర్స్ అడగలేదు, నాకు ఆ సినిమాలు అటువంటివి రాలేదు. సో నాకు చేసిన అవకాశం రానందువల్ల నేను ఐఎమ్ యూస్ టు అంటే ఇటువంటి పాటలు చేయడానికి నాకు అలవాటు పడిపోయినండి. అయి వస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఒకసారి ఎవరన్నా ఒక డైరెక్టర్ వచ్చి నాకు మోటివేట్ చేసి ఇలా కూడా మీరు చేయించండి అని చెప్పి చేయించుకున్నప్పుడు ఎటువంటి పాటలు వస్తాయన్నది నాకు కూడా చూడాలని ఉందండి. అంతే అండి. బట్ ఇదైతే చేయలేను అదైతే చేయలేను ఏం లేదండి. వచ్చినప్పుడు దాంట్లో దూకేసినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని నాకు ఒక మనసు చెప్తూ ఉంటుందండి, ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఓకే ఓకే. అండ్ మీరు కళ్యాణ్ మాలిక్ గారు సౌండ్ డిజైనింగ్ బాగా చేయగలరని మంచి టాక్ ఉంది, అది అది ఎలా వచ్చింది మీకు అంటే? అది సౌండ్ నాలెడ్జ్ అండి నాకు. టెక్నికల్గా నేను ఎక్కడ అంటే ఒక స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడం లేకపోతే టెక్నికల్ ఇంజనీరింగ్ సౌండ్ ఇంజనీరింగ్ చేసి కోర్సెస్ చేయడం లాంటిది ఏం చేయలేదండి. వినికిడి ఏ శబ్దం ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత లెవెల్లో ఉంటే బాగుంటుంది, ఎక్కడ ఎలా స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుంది అన్న అదొక మైండ్ ఇన్స్టెంట్స్ అండి అవన్నీ కూడా. సౌండ్ పట్ల ఎక్వైర్ అయిన నాలెడ్జ్ అది, అది సెల్ఫ్ ఎక్వైర్డ్ నాలెడ్జ్ సార్. సో అది నాకున్న దాని మీద ఉన్న ఆ కమాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది రాజమౌళికి చాలా ఇష్టం. సో ఆటి సినిమాలకి చాలా సినిమాలకి నేను సౌండ్ సూపర్విజన్ చేయడం జరిగిందండి. సో సో మెయిన్ అన్నయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ని మ్యూజిక్ డైరెక్టర్ జనరల్గా చేయరండి, ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్స్ చేసేస్తారు. అంటే దగ్గర అంటే ఫైనల్గా ఒకసారి వాళ్ళకి ఏమైనా ఒక పర్టికులర్ ఆ సినిమా మీద ఏమైనా పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎలా వచ్చినాయి పాటలు అని చెక్ చేస్తారు తప్పండి. నో దే వాంట్ దాని మీద దృష్టి పెట్టరండి అసలు. బట్ నేను చేసినందువల్ల ఎక్స్ట్రాగా క్వాలిటీ ఏంటి అన్నది దేవుడు తెలియాలి. అది రాజు దగ్గర నుండి చేస్తారా లేదా మీరే ఆపరేట్ చేస్తారా? నేను ఆపరేట్ సో ఐఎమ్ నాట్ టెక్నికల్లీ ఇన్క్లైన్డ్ జస్ట్ నేను ఐ సూపర్వైజ్ ఎలా ఉండాలన్నది నిర్దేశించి ఫైనల్ అవుట్పుట్ని వచ్చి ఇలాంటి బాధ్యత అండి నాది. ఓకే. సో ఏ లెవెల్ ఎంత ఉండాలి అన్నది ఫైనల్ జడ్జ్మెంట్ నాది. ఓకే. సో ఏది ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ క్వాలిటీ ఉండాలి, ఏ ఇష్యూస్ ఉండాలి, ఎంత సర్వం చేయాలి, ఏది సర్వం చేయాలి, అలా చేస్తారన్న ఐడియా వాళ్ళకి ఎలా వచ్చింది సౌండ్ డిజైనింగ్ కళ్యాణ్? అది అది నమ్మకం అండి. కూడా నా గురించి అంతా తెలుసు కదండి, రాజమౌళికి కూడా పెరిగాం కదండి, కలిసి పెరిగాం, కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. సో సౌండ్ పట్ల నాకు ఎక్కువ ఇది ఉందని ఆ కమెంట్ ఉందని వాడికి తెలుసండి. సో ఆ రకంగా ఆ బాధ్యత నెమ్మదిగా ఫస్ట్ ఏం సినిమా అది సింహాద్రి చేయడం జరిగిందండి. అప్పటికి డాల్బీ అట్మాస్ అన్నీ లేవు, డిటిఎస్ చేసేవాళ్ళు అండి. సో అది సక్సెస్ఫుల్గా చాలా బాగా చేసాం. అండ్ నేను అంతకుముందు ఆ సౌండ్ ఎఫెక్ట్స్లో కూడా నేను కూర్చున్నప్పుడు మీరు ఇప్పుడు చాలా సినిమాలో మీరు నోటీస్ చేసి ఉంటారండి, అంతకుముందు లేనిది ఏంటంటే ఒక హీరో విలన్ కొడుతున్నప్పుడు మీరు ఏదైనా ఒక స్టీల్ ఆబ్జెక్ట్ కానీ ఐరన్ ఆబ్జెక్ట్ కానీ పట్టుకుని మీరు కొడుతున్నప్పుడు మామూలు డిష్ అని మామూలుగా వచ్చేదండి. సో అక్కడ మేము ఆ రోజు రామనాయుడికి అక్కడికి వెళ్ళినప్పుడు నేను సజెస్ట్ చేసింది ఏంటంటే ఆ స్టీల్ ఉంది కాబట్టి ఆ ట్రావెల్ అప్పుడు కూడా ఆ సౌండ్ జీయం మన ఆ సౌండ్ని క్రియేట్ చేసి మనం వేయడం జరిగిందండి. ఇట్స్ ఆ ఇంపాక్ట్ అంటే ఒక స్టీల్ రాడ్ తోటి మనం కొడుతున్నాం మనిషిని. యాక్చువల్లీ ఇలా అన్నప్పుడు ఏ సౌండ్ రాదు, బట్ దాన్ని కొంచెం ఎంఫసైజ్ చేయడానికి అది దాని తర్వాత చాలా సినిమాల్లో దాన్ని యూస్ చేసుకోవడం వాడడం చాలా అట్లా జరిగిందండి, నేను నోటీస్ చేశాను. కానీ చెప్పండి. యా సో ఆ రకంగా సౌండ్ సూపర్విజన్ తన రాజమౌళి మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది సినిమాస్ నేను చేయడం జరిగిందండి. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. దాంట్లో నాకు చాలా ఇష్టమైన జాబ్ అండి. సో రాజమౌళి అడిగాడంటే తనకు ఇంకా ఎక్కువ ప్రాణం పెట్టి చేస్తా ఉంటే. సో యా ఆ క్వాలిటీ వల్ల ఎక్స్ట్రాగా అది జనం నోటీస్ చేస్తారా లేదా అన్నది మనకి అంతదాకా మనకు దేన్ని ప్రూవ్ చేయలేమండి. సౌండ్ అన్నది నేను మోనోలో పంపినా అదే సౌండ్ అనుకుంటాడు, ఎలా చేసినా దాన్ని ఒక 100 రోజులు కృషి చేసి ఒక దాన్ని ఫైనర్గా చేసినా అది అంతే గబుల్ అనుకుంటాడు. దానికి ఏం కంపాషన్ ఏం లేదు కదండి, ఇది ప్రాపర్ సౌండ్ ఇది ప్రాపర్ సౌండ్ కాదు అంటానికి ఏం లేదండి. బట్ ఏంటంటే రాజమౌళికి తెలుసు ప్రతిదాన్ని క్వాలిటీ అది ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం. ఆ జాబ్ని నాకు నిర్దిష్టంగా నాకే అప్పచెప్పి దాన్ని ప్రాపర్గా దాన్ని సౌండ్ డిజైనింగ్ పక్కాగా వచ్చేలాగా ప్లాన్ చేస్తే అది ఎంతో కొంత 5% అన్న ఆ మ్యూజిక్కి యాడ్ అవుద్దని తన విశ్వాసం అండి. సో అందుకని ఆ బాధ్యత నాకు అప్పచెప్తాడు. అది అది లేకుండా చేయలేదా, అది లేకుండా మామూలు సౌండ్ బాగలేదా,
లేకపోతే అవి హిట్ అవ్వలేదా అన్న దానికి దీనికి సంబంధం ఏం లేదు. ఇట్స్ అన్ ఎడిషనల్ క్వాలిటీ ఫర్ సౌండ్. బట్ ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ బాహుబలికి వచ్చారు, మధ్యలో సినిమాలు ఎందుకు చేయలేదు మీరు? మధ్యలో చిన్న నేను వేరే ఒక పర్సనల్ డిస్టర్బెన్స్లో నేను ఉన్నందువల్ల నేను సరిగ్గా సినిమాల పట్ల నేను ఎక్కువ అంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద సౌండ్ సూపర్విజన్ మీద దానికి చాలా ఫోకస్ అవసరం అండి. సౌండ్ డిజైనింగ్ అన్నది పక్క 24 అవర్స్, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, పూర్తి అంటే హ్యూజ్ డీబీ లెవెల్ సౌండ్ లెవెల్స్ ఆఫ్ ఆ మ్యూజిక్ని మనం వింటాం జరుగుతూ ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ డైలాగ్స్ మ్యూజిక్ దానికి డే అండ్ నైట్ కృషి చేస్తూ ఉంటాం, అంత దానికి విపరీతంగా కాన్సన్ట్రేట్ చేయాలి, ఫోకస్ చేయాలి. అప్పుడు నేను ఆ స్టేజ్లో లేను, అందుకని కొన్ని సినిమాలు నేను చేయడం జరగలేదండి. నేను చేసినవి సింహాద్రి, ఛత్రపతి, సై, మగధీర, బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 నేను చేయడం జరిగిందండి. ఏదో సినిమా వదిలేసుకొని దీనికి బాహుబలి చేసినట్టున్నారు? వదులుకోలేదండి, వదిలేసుకుందాం అని అనుకున్నాను. కళ్యాణ వైభోగమే సినిమా నేను మ్యూజిక్ చేస్తున్నానండి, అప్పటికి 4 పాటలు అయిపోయినాయి, ఇంకా 2 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయండి. ఆ టైంలో నేను బాహుబలి 1 సౌండ్ మిక్సింగ్లో లాక్ అయిపోయినాండి తెలియకుండా. సో నేను 2 వాటికి న్యాయం చేయలేకపోతున్నాను, ట్యూన్ కంపోజింగ్ సరిగ్గా రావట్లేదండి, ఎలా ఎలా నాలో నేనే మదనపడి నా వల్ల వాళ్ళు ఏమంటారు ఇబ్బంది పడకూడదని చెప్పి రాజమౌళి ఒకరోజు అడిగి, నేను రాజమౌళి కూడా చెప్పలేదండి నేను. సో నేను హైదరాబాద్ మళ్ళీ వచ్చి బాంబే నుంచి వివేక్ గారు, వివేక్ కూచిపట్ల గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి, ఆయన చాలా క్లోజ్ అసోసియేట్ అండి, ఆయన చాలా ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా చేయలేకపోతున్నానండి, అది ఇంకా 20 డేస్ పట్టేస్తుంది, అది అయ్యేసరికి మన సినిమా లేట్ అయిపోద్ది, మీరు వేరే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోండి సార్, నేను నోటిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, 2 పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎవరితోటన్నా చేయించండి సార్, నేను అది కంప్లీట్ చేసుకుని వస్తానండి, సారీ అండి అని చెప్తే ఆయన నా మీద ఉన్న అభిమానంతో రెస్పెక్ట్ తోటి అసలు ఒప్పుకోలేదండి. ఈ సినిమా ఎంత డిలే అయినా మీకు ఒకవేళ డిలే అయిపోయినా మీరే దీన్ని కంప్లీట్ చేయాలండి, మీరే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. తర్వాత నేను అది ఇది ఈక్వల్గా నేను ప్రాపర్గా కంప్లీట్ చేయడం జరిగిందండి. దట్స్ వన్, అది కరెక్ట్ ఏమనాలంటే అది నిజమైన సాక్రిఫైస్ అని చెప్పుకోవచ్చండి. నా ప్లేస్లో ఎవరన్నా ఉంటే అలా చేస్తారు, ఎందుకంటే సంవత్సరానికి ఒక సినిమా చేస్తాను నేను. సౌండ్ సూపర్విజన్ అన్నది అదొక అప్పుడప్పుడు వచ్చి అడిషనల్ జాబ్ అంతే, నా మెయిన్ కెరీర్ వచ్చి నా మ్యూజిక్ డైరెక్షన్. అటువంటి సినిమాని కూడా వదులుకోవడానికి నేను హెసిటేట్ చేయలేదండి రాజమౌళి కోసం. ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్, నాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం. మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, సినిమా ఇండస్ట్రీ అంటేనే అంటే భయపడే పరిస్థితి మీ ఇంట్లో ఉందని, అంటే మీ వైఫ్ ఉమా గారికి, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే మీరు ఇప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చూస్తే ఆవిడకి చాలా భయం అని, అంటే వాళ్ళ మీ అబ్బాయిని కూడా ఇండస్ట్రీకి పంపించే ఉద్దేశం కూడా లేదు, అలాంటి ధైర్యం కూడా సరిపోయే పరిస్థితుల్లో లేదు ఆవిడకి అని, ఎందుకు అలా ఎందుకంత భయపెట్టారు? యా భయపెట్టడం కదండి, అంటే స్ట్రగుల్స్ చూసింది కదండి, పెళ్ళైన కాడ నుంచి 14 ఇయర్స్లో నేను సాధించింది ఏంటి, లేకపోతే నా అవకాశాలు ఏమొచ్చినాయి, మనం వెళ్ళి అడిగిన మన అంటే మన స్ట్రగుల్స్ అన్నీ చూసిన కళ్ళతో చూసినందువల్ల, తను ఎక్స్పీరియన్స్ చేసినందువల్ల సినిమా ఇండస్ట్రీ అంటే ఒక భయం ఏర్పడిందండి తనకి. ఏదో దీనికన్నా ఒక వెళ్ళి ఒక ఉద్యోగం చేసుకుంటే నెలకి ఇంత సెక్యూర్గా ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది, అది ఎక్కువ తక్కువ అనేం కాదు, అది లక్ మీద ఆధారపడలేదు, ఇది కేవలం అదృష్టం మీద ఎక్కువ ఆధారపడి ఉంది, మన వర్క్ మీద మన టాలెంట్ మీద కాదు అని తనకి అర్థమైందండి. సో అటువంటి పరిస్థితుల్లో మయూర్ని చూడాలని తను అనుకోవట్లేదండి. సో మయూర్ బాగా చదువుకుంటే బాగా స్థిరపడతాడు కదా, ఇటువంటి ఇబ్బందులు ఉండవు కదా అని తన అభిప్రాయం అండి. రేపొద్దున ఒకవేళ నేను మంచి స్థితికి వెళ్ళినా సరే, అంటే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్గా పేరు వచ్చినా సరే తనకు ఆ భయం పోదు. తనే కాదండి, నాకు కూడా మయూర్ ఆ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి నేను ఇష్టపడినండి. డెస్టినీ ఏదైతే ఉందో అది మనం మార్చలేం కానండి, బట్ రైట్ నౌ మా ఇద్దరి యొక్క అభిప్రాయం అదండి, ఆవిడ బాగా చదువుకోవాలి, చదువుకుని స్థిరపడాలి అని, నాలా ఉండకూడదు లైఫ్ అని. అంటే చాలామంది ఇలాగే ఆలోచిస్తుంటారు, అంటే ఏంటి అంటే ఎలా చెప్పను, అంటే మీరు అలా అయింది కాబట్టి ఏమో చెప్పలేం కదా వాళ్ళు, ఇప్పుడు అందరి లైఫ్ అలా ఉండవని నేను అంటున్నాను కదండి ఇప్పుడు. బట్ సినిమా ఫీల్డ్లో మీరు చూస్తే సక్సెస్ రేటు 20% ఉంటుందండి, 80% అందరూ కూడా వచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళు, వెనక్కి వెళ్ళలేక కిందకి పైకి వెళ్ళలేక అవకాశాలు లేక అవకాశం కోసం ప్రయత్నిస్తూ హ్యూములేషన్స్ భరిస్తూ అలాగా ముందు వెనక్కి వెళ్ళక కొట్టుమిట్టాడుతూ అలాగా మగ్గిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికంటికి కనపడరు,
ఆ సక్సెస్ అయిన నలుగురు ఐదునే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారండి. అలా చూసినా కూడా మీరు అనుకుంటారా, ఇప్పుడు ఆలోచిస్తే సపోజ్ మీరు జాబ్ చేసి ఉండి ఉంటే కనుక ఇది పక్కన పెట్టేసి, ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో 1 కోటి రూపాయలు సంపాదించాలి అనుకుందాం, జాబ్ చేసి ఉంటే 1 కోటి రూపాయలు సంపాదించే వల్ల డబ్బే కాదు కదండి. నేను చెప్పాను కదా, ప్లెజర్ అన్నది నాట్ త్రూ మనీ అని ఎప్పుడు చెప్పట్లేదండి. సెక్యూరిటీ అంటే మనసుకి ఏమంటారు, అభయం అంటారు చూసారండి, భరోసా. జాబ్ అన్నది ఒక భరోసా అండి. జాబ్ కంటిన్యూస్గా ఉండాలని రూలే, దానికి కష్ట నష్టాలు దానికుంటాయండి. బట్ ఇది కేవలం ఎక్కువ నాకనే కదండి, చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారండి. టాప్లో ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఇన్సెక్యూరిటీతో భయపడుతూ ఉంటాం, ఈ సినిమా ఫ్లాప్ అయిపోతే నెక్స్ట్ ఏంటి మన లైఫ్ ఏంటి, ఒక్క సినిమా ఫ్లాప్ అయిపోతే ఎక్కువ రోజులు గ్యాప్ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఉన్నారండి దీంట్లో. సో అటువంటి లైఫ్ కన్నా అది బెటర్ కదా అని సేఫ్టీ అని అంతేండి. కొంచెం దీనికన్నా అది ఖచ్చితంగా బెటర్. అంత డబ్బు రాకపోవచ్చు, ఇంత ఫేమ్ రాకపోవచ్చు, ఇంత గ్లోరీ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ సెక్యూరిటీ ఉంటుంది అన్న నమ్మకం అంతే. మీ ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీలో రాజమౌళి గారి పిల్లలు కావచ్చు, కీరవన్ గారి పిల్లలు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ఉంటారు కదా, వాళ్ళలో మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే అందరితో మింగిల్ అవుతారా, లేకపోతే ప్రొఫెషనల్గా ఎలాంటి ఇది వస్తుంటుంది, ఎలా కంపారిజన్ లాంటి వస్తుంటాయి వాళ్ళ వాళ్ళకి? కంపారిజన్ ఏం లేదండి, వాళ్ళందరూ మా అన్నయ్య పిల్లలు అంతా కూడా బాగా ఎదిగిపోయారండి. టీనేజ్ దాటేసి ఉన్నవాళ్ళు, మా అబ్బాయి చాలా చిన్నోడు వాళ్ళతోటి ఏజ్ దృష్ట్యా, సో చిన్నపిల్లడి కింద ట్రీట్ చేస్తారు, ముద్దు చేస్తారండి బాగాను. వాళ్ళందరూ ఎక్కడైనా ఈవెంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు చాలా బాగుంటుంది, చాలా బాగా మింగిల్ అవుతాడండి మయూర్. వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటారండి. సో ఏజ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ అండి, సో అందుకన్నా బాగా చిన్నోడు మయూర్. ఓకే, రాజమౌళి గారు ఇప్పుడంటే ఒక ఇప్పుడు స్టార్ డైరెక్టరు, మీరు బిగినింగ్ స్టేజ్లో ఆయన ఇంకా డైరెక్టర్ కానప్పుడు లేకపోతే సీరియల్స్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, స్వప్న ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటి, బాక్సులు కట్టిస్తేనే అన్నయ్యకి మీరు ఇద్దరు క్యారేజీలు కట్టుకొని వెళ్ళేవారు. అవునండి అవునండి. అప్పుడు ఎప్పుడు ఎలా ఉండేది ఆయన డైరెక్టర్ కాకుండా మీ రిలేషన్ ఎలా ఉండేది? ఓకే, ఆ ఇన్సిడెంట్ లేదండి, అప్పుడు ఇంకా డైరెక్టర్ అవుదాం కూడా అప్పుడు తను అనుకోలేదండి. దిస్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అండి. అంటే అప్పుడు మీ యొక్క రిలేషన్ ఎలా? చాలా అద్భుతం అండి. అసలు రాజమౌళి నేను ఎప్పటికీ కూడా థిక్ ఫ్రెండ్స్ అండి, రాదర్ దెన్ బ్రదర్స్, విపరీతమైన ఫ్రెండ్, విపరీతమైన ఫ్రెండ్షిప్ అండి. నా గురించి వాడికి, నా ఆడి గురించి నాకు తెలియని విషయం ఈ రోజుకి అంటే ఏమీ ఉండదండి. దెన్ లెట్ ఇట్ బి ఎనీథింగ్, విపరీతమైన ట్రాన్స్పరెన్సీ, విపరీతమైన మిర్రర్ ఇమేజ్ అని చెప్పచ్చండి. తన తాలూకా నా తాలూకా తనకి తెలియని విషయం అంటూ ఇప్పుడు దాకా అసలు ఉండదండి, ఉండబోదు కూడా. సో ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుందండి, విపరీతమైన క్లోజ్నెస్ అండి అప్పటి నుంచి కూడా. అది చాలా ఇష్టం. మీ ఇద్దరి మధ్యన ఏదన్నా సరదా ఇన్సిడెంట్స్ స్టార్ డైరెక్టర్ కాకముందు? సరదా అంటే ఎలా చెప్తామండి, ఇష్టం అండి. అంటే కలిసి ఏదైనా, నేను లేకపోతే అంటే ఎక్కువ నా గురించి ఎక్కువ ఆలోచించేవాడు అండి. నా సాంగత్యం ఎక్కువ ఇష్టం రాజమౌళికి. కలిసే సినిమాలకు వెళ్ళేవాళ్ళం, కలిసి ట్రావెల్, కలిసి ఎదిగాం, ఎక్కువ ప్రేమమయం, ఎక్కువ ఇష్టం ప్రేమ, ఎక్కువ ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరికి అనురాగం, విపరీతమైన ఫ్రెండ్షిప్, ఫ్రెండ్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్. సో ఇటువంటి రిలేషన్షిప్ ఎక్కువ ఉండే రాజమౌళితోటి. రాజమౌళితోటి బిట్టర్ థింగ్ అన్నది నాకు అసలు భూతార్థంలో పెట్టి వెతికి నాకు కనపడదండి, బిట్టర్ ఎక్స్పీరియన్స్ అంటే అలానే కాదండి, ఇన్ జనరల్ చెప్పినాను నేను. సో అలా ప్రతిదీ సరదాగా సాగిపోయిందండి లైఫ్. ఇట్ వాస్ వెరీ వెరీ మోస్ట్ లవబుల్. ఎవరైనా లోన్లీగా మీరిద్దరు స్పెండ్ చేస్తుంటారా ఎలా మీరిద్దరే? లేదండి, ఇప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళని పెళ్ళి అయిపోయి తను తన సినిమా తన జీవితం అండి. సినిమా అంటే విపరీతం పిచ్చి, సినిమా తప్ప వేరే ఆలోచన ఉంటుందని నేను అనుకోనండి, అసలు ఉండదు. సినిమా గురించి ఆలోచిస్తాడా అది ఎంత బాగా రావాలని, దానికి ఎవరు హెల్ప్ తీసుకోవాలి, ఎవరు ఎవరిని పెట్టుకుంటే అతను ఆడి సినిమా ఇంకా బాగా 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 కనపడుద్ది అని ఆలోచన దృక్పథం ఎక్కువ అండి ఇప్పుడు కూడా. సో తిరిగి దొరికితే ఎప్పుడైనా సరదాగా ఆ సినిమా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం తప్పండి, ఇంతకుముందు లాంటి ఆ లీజర్నెస్ కూడా యాక్చువల్గా లేదండి. ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, తన పర్సనల్ ఫ్యామిలీ తన కోట ఉంది. సో ఆ మూమెంట్స్ ఇప్పుడు కొంచెం తక్కువ కానీ, బట్ దట్ ఎప్పుడైనా అది కుదిరినప్పుడు చాలా బాగుంటుందండి కలిసి. ఆయన ఇప్పటికీ చాలా సింపుల్గా ఉంటారని, ఇప్పటికీ ఐటెంలో తిరుగుతారని మీరే విషయంలో చెప్పినట్టు. డబ్బు సింపుల్, డబ్బు గ్లోరీ ఇవన్నీ వాడికి అసలు ఏమాత్రం కళ్ళకి నెత్తికెక్కలేదండి. ఇప్పటికీ అదే సింప్లిసిటీ మా అందరిలోనే ఉందండి. ఆ సింపుల్ అన్నయ్య పెద్దన్న కూడా అంతేండి. ఇప్పుడు గబుకుని ఆటో ఎక్కేయాలంటే ఆటో ఎక్కేస్తారు, రాజమౌళి ఇంకా ఐటెంలో తిరుగుతూ ఉంటాడు, నార్మల్ చెప్పులు ఆర్బాటాలు అదేం లేదండి, మామూలు ఫ్లాట్, మేము ఉండే ఫ్లాట్లోనే ఉంటున్నాడు.
బయట ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉండాలి అని బయట నిర్ణయించేసుకుంటారండి ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళే. నువ్వు ఇంత కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి నువ్వు ఒక జూబ్లీ హిల్స్లో ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలి అని వీడే తీర్మానించేసుకుంటాడు మనిషి. సో అది అది వాళ్ళ తప్పు. ఎలా ఉండాలి ఎలా బతకాలన్నది మన చాయిస్ అండి, మన ఇష్టం, మన వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందండి, మన ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. మీరు మీరు చాలా క్లోజ్గా ఉంటారు, చూసుకుంటారు రాజమౌళి గారు అని అంటున్నారు కాబట్టి నాకు ఒక చూచాక ఒకటి తెలిసింది ఏంటంటే, కీరవన్ గారు అప్పట్లో రిటైర్ అవుతున్నాను, బాహుబలి తర్వాత రిటైర్ అవుతున్నాను అని అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ తర్వాత ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. అంటే ఎక్కడో ఆయన రిటైర్ అవుతే రాజమౌళి గారు ఎక్కడ కళ్యాణ మాలిక్కి దగ్గర అవుతారు అని చెప్పేసి మీ ఫ్యామిలీలో కొంచెం కొంత ఆలోచనలు పుట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారన్నది ఎంతవరకు నిజం? అది అది చాలా హైపోథెటికల్ థాట్ అండి ఇది. ఎందుకంటే నేను స్వతహాగా ఎప్పుడు రాజమౌళికి నేను సినిమా చేయాలి లేకపోతే నేను మ్యూజిక్ చేయాలని నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు కోరిక అసలు జనించలేదండి. అటువంటి కోరిక రాలేదు నాకు. ఎందుకంటే నాకంట ఒకవేళ నేను చేస్తున్నాను నా దగ్గరకు వచ్చిన నేను ఇమాజిన్ చేసుకోగలను నాకన్నా వీరెట్లు బాగా చేసి అన్నయ్య ఉన్నాడండి రాజమౌళి అంటే. ఆయన రిటైర్ అవుతాయి కనుక మీరు ఆయనకు దగ్గర అవుతారని? లేదండి, రాజమౌళి అన్నయ్య రిటైర్ అయితే రాజమౌళి నా దగ్గరకు రావాలని రూల్ ఏముందండి? రూలు అంతకుముందు రిలేషన్ ఉంది కాబట్టి రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుందండి. దట్స్ దేర్ యాజ్ బ్రదర్స్, యాజ్ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళ వృత్తికి ఒకళ్ళు నా యాజ్ ఎ మ్యూజిషియన్ నా పాటలు కొన్ని ఆడికి చాలా ఇష్టం అండి. ఆ రెస్పెక్ట్ ఉంటుంది తప్పండి. బట్ యాక్చువల్లీ కీపింగ్ దట్ అసైడ్, స్టూడెంట్ నెంబర్ వన్ ఫస్ట్ చేయమని నన్నే అడిగాడండి రాజమౌళి, మ్యూజిక్ చేయమని అడిగాడు నన్ను. బట్ నేనే భయపడి నేను చేయలేను అని అనుకుని అప్పుడు ఇంకా పరిపూర్ణంగా మ్యూజిక్ డైరెక్షన్ వైపు నా మనసు మొక్కలేదండి. సో రాజేంద్ర గారు ఓకే చేసిన పక్క నేను ఉంటాను, నీకు ధైర్యం ఉంటుంది, నేను నువ్వు చేయని చెప్పి నన్ను అడగటం అన్నది అది నాకు గొప్ప విషయం అండి. ఇప్పటికీ కూడా అడిగాడు కదా, ఎట్లీస్ట్ నాకు ఆ ప్రిఫరెన్స్ ఇచ్చాడండి. సో నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నానని నేను అది జరిగింది ఆ కాంబినేషన్ అన్నది పక్కన పెట్టేస్తే నాకు ఆ వాల్యూ ఇచ్చాడు, ఆ ఇష్టాన్ని తన ప్రేమను నాకు చూపెట్టాడుగా, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇచ్చాడుగా అని నాకు ఆ తృప్తి, ఆత్మతృప్తి నాకు అది సరిపోతుందండి. ఇప్పుడు నాకు తెలిసి ఆ దృష్టిలోంచి తను మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు అన్నయ్య లేకపోతే ఇంట్లో వాళ్ళు అలా అనుకుంటున్నారేమో అన్నది నాకు, నా దగ్గర అటువంటి ఆన్సర్స్ లేవండి. ఐ కాంట్ ఆన్సర్ ఫర్ సచ్ క్వశ్చన్స్. అలా జరగదు, జరగకపోవచ్చు. అది చేసి ఉంటే కనుక మీ లైఫ్ ఇంకోలా ఉండేదని అనిపించిందా ఎప్పుడైనా స్టూడెంట్ నెంబర్ వన్ మీరు చేసి ఉంటే? యా అనిపించిందండి, గ్యారంటీగా. యా నేను చేసుకుంటే నేను గ్యారంటీగా ఉంటుంది కదండి, ఆ మార్పు అయితే ఉంటుందండి లైఫ్లో. బట్ అది అదంతా ప్రాప్తం అండి. మళ్ళీ కర్మసిద్ధాంతాన్ని నమ్ముతారా? తప్పకుండా అండి. ఈ ద మైన్యూటెస్ట్ థింగ్స్ కానిచ్చి ద పెద్ద పెద్ద అన్నీ కానిచ్చి ఏది రీజన్ లేకుండా మన లైఫ్లో జరగదండి. రీజన్ లేకుండా మన జీవితంలోకి ఎంటర్ అవ్వరు. రీజన్ అవ్వకుండా గొడవలు అవ్వు. రీజన్ లేకుండా మంచి జరగదు. ఏదో ఒక వెన్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ సర్టెన్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్, దట్ విల్ హ్యాపీన్ అట్ ఎనీ కాస్ట్. అది దానికి రీజన్ పలానోళ్ళు ఈ కారణంగా మనం ఆ రోజు ఇలా చేసాం అనవసరంగా అని తర్వాత అనుకుంటూ ఉంటాం. అనుకునే కాడికైతే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరుగుద్ది మీ లైఫ్లో? అన్నీ మంచి జరిగిపోతే ఇంకే మంచి జరిగిపోయినా బోర్ అండి. యాక్చువల్గా రోజు గులాబ్జాములే తింటున్నాం అనుకోండి, భోజనానికి మీకు విరక్తి రాదు? ఆ చేదు ఉండాలి, అన్నీ ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కెరీర్ బాగుంటుందండి. కెరీర్ అని కాదు, టోటల్ లైఫ్ స్పాన్ ఎక్కువ అందంగా కనపడుతుందండి. చీకటి పగలులాగా, పగలు చీకటి లాగా ఆ వేరియేషన్స్ లైఫ్లో ఉండాలండి. ఇప్పుడు కూడా ఉన్నప్పుడు బాగుంటుంది. ఆ ఎదురుచూపులో లైఫ్ బాగుంటుందండి. నాకు సినిమా ఇప్పుడు వస్తా, రోజు పొద్దున్నే 6 o'clock నాకు ఒకటి ఫోన్ చేసి నాకు సినిమా అవకాశం ఇచ్చేస్తున్నాడు అనుకో, నాకు బోర్ కొట్టేది? ఎప్పుడు వస్తుంది ఆ సినిమా అన్నది, ఆ ఫోన్ రింగ్ కోసం నేను వెయిట్ చేస్తానో ఉన్న మజా దాంట్లో ఉంటుందండి? ఉండదు. మీరు పెళ్ళికి ముందు లవ్ స్టోరీస్ ఉన్నాయి బాగా? లేవండి, నా ముఖం చూసి ఎవరు ప్రేమిస్తారండి? ప్రేమ అన్నది మోహం చూసి పడుతుందన్నా మీ ఉద్దేశం? నో, జనరల్గా అంటే మనలో ఏదన్నా నచ్చచ్చండి ఒక అమ్మాయికి, మనం మాట్లాడే విధానం కానీ. బట్ అంతా క్లోజ్లీ అసోసియేట్ అయ్యి అమ్మాయిలతోటి అటువంటి లైఫ్ స్టైల్ కాదండి మాది. అలా అటువంటి సందర్భాలు ఏం లేవండి. ప్రేమించడం అటువంటి చెప్పమని అన్నారు కదా, ఏంటి నేను అన్ని విధాలుగా పొల్యూట్ అయిపోయాను, తను ఒక స్ఫటికంలాగా వచ్చారు. అవునండి, అందుకని అడుగుతున్నాను. యా అంటే యా అంటే ప్రేమ వ్యవహారం అంటే ప్రేమ అన్నది ఎక్సాక్ట్గా నేను చెప్పండి ఆ టర్ము తప్పండి. ప్రేమించడం అటువంటిది జనరల్గా
ఆ ఏజ్ అంతా నాకు తెలిసి అఫైర్స్ ఇన్ఫాట్యుయేషన్స్ అని చెప్పచ్చండి, తెలియని ఇమ్మెచ్యూరిటీతో చేసి పనులు అవన్నీ, ఒక అవగాహన లేని జీవితం పట్ల సరైన రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు చేసి తెంగర పనులు అండి, తెంగరాశయాలు అవన్నీ, అటువంటి వాటితోటి కొంత ఏం చేశారో చేశారు, తప్పులు చేసి ఉండొచ్చు ఓకే పర్లేదు, బట్ తన తన వాల్యూ ఎప్పుడైతే తెలిసిందో మీకు, మీ వైఫ్ ఉమాగారి వాల్యూ ఎప్పుడైతే మీకు తెలిసిందో, అప్పటి నుంచి నేను ఇలా ఉండాలి, ఖచ్చితంగా ఇలా ఉండాలని అనిపించింది అనిపించింది అండి, చాలాసార్లు అనిపించింది అండి. తర్వాత అలాగే ఉంటున్నానని నా నమ్మకం నా 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 ఇదండి. ఓకే అలాగే ఎప్పుడైనా థాట్స్ రావడం అన్నది ఎప్పుడు ఎవరూ ఆపలేమండి, అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి, బట్ దే ఆర్ ఆల్ టెంపరీ అండి. బట్ ఫిజికల్గా ఐఎమ్ పర్ఫెక్ట్లీ గుడ్, దానికి ధీటుగా నిలబడుతున్నాను అని నమ్మకంతో అయితే చెప్పచ్చండి. ఓకే ఓకే. అండ్ మీరు పెళ్ళికి పెళ్ళి అయిన తర్వాత చాలా బిగినింగ్లో చాలా చిన్న ఇంట్లో ఎక్కడ యూసఫ్గూడలో ఉండేవారంట, చాలా ఘోరమైన ఇంట్లో ఉండేవారు అని, అది ఏంటి అప్పటి పరిస్థితులు? అదండి, నేను చెప్పాను కదండి, అది అదొక సర్టెన్ చిన్న పీరియడ్ అండి, 9 మంత్స్ అది శ్రీనగర్ కాలనీలో. అంతకుముందు ఆ తర్వాత చేస్తున్నప్పుడు చిన్న ఇబ్బందులు ఫేస్ చేసామని చెప్పాను చూసారండి, ఆ టైం అండి, వన్ ఆఫ్ ద బ్యాడ్ ఫేజెస్ ఇన్ మై లైఫ్. ఆ టైంలో కొన్నాళ్ళు అక్కడ ఉండటం జరిగిందండి, బట్ లేటర్ ఆన్ వి మూవ్డ్ ఆన్ టు ఎ బెటర్. పెళ్ళైనాక వెరీ ఫస్ట్ మంత్లోనే మీరు రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారండి, 10,000. అంటే ఒక అంటే ఏంటి, పెళ్ళేమో చాలా గ్రాండ్గా చేశారని విన్నాను నేను, చాలా గ్రాండ్గా చేశారు, బట్ వెరీ ఫస్ట్ మంత్లోనే మీకు ఆ ప్రాబ్లం అన్నది ఏంటది అంత? యా అంటే అండి, యా అప్పటికి అంటే ఎగ్జాక్ట్ డబ్బు అందని పరిస్థితిలో ఉమా సహాయం తీసుకుని నేను నెక్స్ట్ మంత్ రెంట్ కట్టవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందండి. విపరీతంగా ఇంపాక్ట్ ఎక్కువ పడిందండి ఉమా మైండ్లో. సో తనకి అప్పటి నుంచి కొంచెం భయం, సినిమా ఫీల్డ్ అంటే ఇది నమ్మకంతో కూడుకుంది కాదు, మనం చాలా వెల్ ప్లాన్డ్గా ఉండాలి అని చెప్పి, ప్లాన్డ్గా లేకపోయినా చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటామని చెప్పి తనకు ఒక బలమైన ముద్ర పడిన సంఘటన అండి లైఫ్లో. అది అంటే మీకు ముందే అనిపించలేదా అంటే చాలా గ్రాండ్గా చేశారు, తర్వాత అంటే ఓకే ఒక సంవత్సరం తర్వాత ఇలాంటివి జరిగితే ఓకే నో పెద్ద అది ఇష్యూ కాదు, వెరీ ఫస్ట్ మంత్లో అంటే మనం నమ్ముకొని ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో వచ్చినప్పుడు ఫస్ట్ మంత్లోనే ఇలా చేయడం అన్నది మీ పరిస్థితి ఏంటది, అంటే మానసికంగా మీరు ఎట్లాంటి ఏం ఆలోచించారు అప్పుడు ఆ సిచ్యువేషన్లో? అరే వన్ ఫస్ట్ మంత్లోనే ఇంత ట్రబుల్ చేశాను నేను, ట్రబుల్ వచ్చింది, చాలా బాధపడ్డానండి, బాధపడ్డాను, రిపెంట్ అయ్యాను, ఇలా అటువంటి పరిస్థితికి నేనే కారణం, నేను కరెక్ట్గా సేవింగ్స్ చేసుకోలేదు ప్రాపర్గా అని నన్ను నేను తిట్టుకున్న సందర్భం ఉండేది. బాగా తిట్టుకోవడం అన్నది మామూలుగా కాదండి, బాగా బాధపడిన క్షణం అది, మళ్ళీ అంతలా ఎదురవ్వలేదండి. ఓకే, ఇలాంటి పరిస్థితులలో తను ఎప్పుడైనా బాధపడిందా సినిమా వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఎప్పుడైనా ఫీల్ అయిందా? బాధపడి ఉండి ఉండొచ్చండి, తనే కదండి, ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే బాధ కలుగుద్దండి. ఎన్నో నమ్మి వచ్చాను కదండి, ఎన్నో నమ్మి వచ్చింది కదండి, తన పల్లెటూరు నుంచి వచ్చింది, అద్భుతంగా ఉండుండకపోవచ్చు లైఫ్, కానీ అటువంటి పరిస్థితి ఇలా వచ్చింది ఏంటంటే ఇమీడియట్గా అది, ఎందుకంటే నా క్యారెక్టర్ ఏంటి, నేను ఎటువంటి వాడిని భర్తగా ఎలా చూసుకుంటాను అన్నది ఇంకా పూర్తి అవగాహన. ఇప్పుడైతే ప్రేమ కలుగుద్దండి, అటాచ్మెంట్ ఉంటుంది, బాండ్ ఉంటుంది, అప్పుడు కలగడానికి ఆస్కారం లేదు, బట్ స్టిల్ అప్పుడు కూడా తను బయటకు ఏం వ్యక్తపరచలేదండి ఏమి కూడా. షీ హ్యాండిల్డ్ ఇట్ నైస్లీ, ఏం పర్వాలేదని నాకే ధైర్యాన్ని ఇచ్చిందండి ఉమా. సో అందుకని చాలా రెస్పెక్ట్ ఎక్కువ అండి తనట్టు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా మేజర్ ఫైట్ జరిగిన సందర్భాలని, అంటే ఫైట్ మీన్స్ అరవడాలు, తన ఇంకా ఇదైపోయి ఇరిటేట్ అయిపోయి? లేదు లేదండి, ఎప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు మామూలు జనరల్గా దెబ్బలాడు, చిన్న చిన్ని అలగటాలు అటువంటి ఇద్దరి మధ్యన ఇద్దరమే కాబట్టి, ఇద్దరమే హ్యాండిల్ చేసుకోవాలి ఏదన్నా కాబట్టి, అలా మాకు అలా చిన్న చిన్ని సాధారణమైన వచ్చి తప్పండి, ఎప్పుడు ఇలాగా భయంకరమైన అటువంటివి ఎప్పుడు జరగలేదండి అసలు. ఆ విషయంలో ఆ డబ్బులు 40 లక్షలు పోగొట్టుకున్నప్పుడు కూడా, అప్పుడు కూడా తను ఎక్కువ బాధపడింది, ఇలా చేసేనేంటి, నువ్వు నమ్మిన వాళ్ళు ఇలా నమ్మకం ఉందన్నావు కదా, ఇంత ఇలా జరిగింది ఏంటి, అటువంటిప్పుడు ఎలా వాళ్ళు ఎలా మోసం చేశారు అన్న దాని మీద ఎక్కువ సఫర్ అయింది తప్పండి, నన్ను డైరెక్ట్గా అనటం కానీ తద్వారా మా ఇద్దరి మధ్యన రిఫ్ట్ రావడం లేకపోతే ఏదో ట్రబుల్ రావడం అలా జరగలేదు, అది జనరల్ బాధ, ఇద్దరికి కలిపిన బాధ అది. ఓకే ఓకే అంటే ఎప్పుడైనా, అంటే అది కావాలని మనం అనుకుని చేసింది కాదు కదండి, అది మనం అలా జరుగుద్దని మనం ఎక్స్పెక్ట్ చేయము.
మీరు చదువుకోలేదని ఆ విషయంలో ఎప్పుడైనా నేనా మా అత్త తను 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 ఎప్పుడు బాధపడలేదండి. నేను బాధపడ్డాను, నాకు అవకాశం రాని ప్రతిసారి కూడా నేను చదువుకుని ఉంటే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నాను, చదువు అనవసరంగా మానేశానని చాలా తిట్టుకున్నానండి. బట్ స్టిల్ ఇష్టం ఇంట్రెస్ట్ లేకుండా ఆ రోజుల్లో. ఓకే, బట్ ఇప్పుడు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి, టైం వచ్చినప్పుడు అన్నీ. మా పిఆర్లో మీరు చాలా వీక్ అవునా, వీక్ మీరు కంటిన్యూ చేయండి, నేను చెప్తాను. వీకా కాదా నాకు అంటే పిఆర్ అంటే ఏంటంటే ఏ లెవెల్ ఆఫ్ పిఆర్ అని అన్నది ఒక క్వశ్చన్ అండి నాది, తిరిగి క్వశ్చన్. ఏం చేస్తే అది పిఆర్ అవుద్ది అన్నది. ఇప్పుడు నేను కొంతమంది విన్నానండి, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఐఫోన్లు గిఫ్ట్లు ఇచ్చేస్తారంటండి, కొంతమంది మంచి మంచి లిక్కర్ బాటిల్స్ ఇస్తారండి మీడియా పర్సన్స్ కానీ, లేకపోతే డైరెక్టర్స్కి మంచి మంచి గిఫ్ట్స్ కొని ఇస్తూ ఉంటారు. ఈ రేంజ్ ఆఫ్ పిఆర్ ఒకటి ఉందండి, పార్టీస్ ఇస్తారండి బాగా. సినిమా అనౌన్స్ అవ్వబోతుందని తెలియని వెంటనే వాళ్ళ దగ్గర చేరిపోతారు, భజన చేస్తారు, లేకపోతే ఏ లెవెల్ ఆఫ్ పిఆర్, లేకపోతే ఫోన్లో సార్ నాకు మీ ఒక ఛాన్స్ ఇవ్వరండి అని అడగటం కూడా పిఆర్ఏ కదండి. అక్కడ నుంచి నేను ఇప్పుడు చెప్పేదాకా ఉందండి, ఏ లెవెల్ ఆఫ్ పిఆర్ అని మీ ఉద్దేశం అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు కదా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని మీరు అడిగారని చెప్తున్నారు. అవునండి. అలాగే రిలేషన్ మెయింటైన్ చేయడం, ఇప్పుడు సపోజ్ అంటే జనరల్ కాల్స్ ఇప్పుడు మామూలుగా కాల్ చేయడమే పిఆర్ అంటే, పిఆర్ కదండి. సినిమా అయిపోయినాక కూడా టచ్లో ఉండడం అనేది పిఆర్. యా కరెక్ట్ అండి. నేను అలా చాలామందితో ఉన్నానండి, నేను అలా అడిగిన వాళ్ళు, అలా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు నాకు ఇవ్వలేదండి, ఫర్ దేర్ ఓన్ రీజన్స్. ఇవ్వలేదు అన్నది దిస్ నాట్ ఎ కంప్లైంట్. అదే అలా చేస్తే రావు అన్నది నా ఉద్దేశం అండి, నా ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళ విషయంలో జరిగిందేమో, మరి నేను చేయవలసినంత చేయలేదేమో మేబీ, బట్ అలా చేసి సాధించిన దాంట్లో నాకైతే తృప్తి ఉంటుందండి, గ్యారెంటీగా. అలా రావచ్చేమో బహుశా, వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటే వస్తేమో, బట్ ఆ ట్యూన్లు బాగోవు నాకు తెలిసి, బాగా నేనైతే అనుభవించ నేనైతే ప్రేమించాను ఆ ట్యూన్లు. అటువంటి అలా వచ్చిన అవకాశం నాది అసలు అవకాశమే కాదు, జస్ట్ ఫ్రెండ్లీగా సార్ మీ సినిమా చేయాలని అనుకుంటాం వేరండి, దాంట్లో ఒక దిగజారుతనం చూపెట్టడం వేరు. ఓకే, నాకు అలా ఇష్టం లేదండి, అలా అలా రాపోయినా పర్వాలేదు. ఓకే ఓకే అండి. పిఆర్ అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు నాకు తెలిసి మీరు సోషల్ మీడియాలో బాగా టైం స్పెండ్ చేస్తారు కదా. స్పెండింగ్ అంటూ ఏం లేదండి, వర్క్ ఉన్నప్పుడు వర్క్ మోడ్లో ఉంటానండి, చేతిలోనే కాదు. ఇప్పుడు దానికో పర్టికులర్గా ఎక్కడికో వెళ్ళి మనం ఒక గుహలోకి వెళ్ళి ఆపరేట్ చేసి ఇదేం కాదు కదండి, మన సెల్ ఫోన్లో ఉంటుంది. ఏదో చూసినప్పుడు ఏదో కొంటాలో చిన్నప్పుడు ఏదో టైప్ చేస్తానండి, ఏదో పోస్ట్ పెడతా ఉంటాను, నాకు నచ్చింది ఏదో ఫ్రాంక్గా పెట్టేస్తూ ఉంటానండి. దట్ కుడ్ బి మోస్ట్లీ ఫుడ్ గురించి పెడతాను, నా సినిమాల గురించి పెడతానండి, నాకు బయట సినిమాలు నచ్చితే అవి షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఆ రకంగా జనరలీ ఎ బిట్ యాక్టివ్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇంకా దానివల్ల ఏమైనా డిస్టర్బ్ అవుతాను, టైం వేస్ట్ అవుతుందని ఏముంటుందండి, టైం వేస్ట్ అది ఎంతండి. హార్డ్లీ మనం చూస్తే అంతా కలిపి కన్సెస్ చేస్తే ఒక 10 నిమిషాలు ఉంటుంది. అవునా, మనం చూసేది ఏముంటుందండి దాంట్లో అండి, వర్క్ మానేసుకుని వర్క్ షెడ్యూల్స్ అప్సెట్ అయిపోయినంత సీన్ ఏం లేదండి ఫేస్బుక్కి, అలా ఎప్పుడు జరగదండి. మనం ఎక్కువ పదే పదే చూసి దాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఉంటున్నామేమో అని మనం భ్రమలో ఉంటామండి. యాక్చువల్లీ దాంట్లో మనం పోస్ట్ పెట్టడానికి ఎంత ఉంటుందండి దాంట్లో టైం, నథింగ్, హార్డ్లీ 2 డేస్కి ఒక పోస్ట్ ఉంటుంది మామ. అయితే పోస్ట్ పెట్టి టైం ఎంత ఉంటుందండి, హార్డ్లీ 1 మినిట్ 2 మినిట్స్. మీరు సపోజ్ వేరే బిజినెస్ ఉండి ఉంటే కనుక ఈ సినిమా ఫీల్డ్ని వదిలేసేవాన్ని అనే థాట్లో కూడా ఉన్నట్టు మీ మాటలు నాకు తెలిసింది మీతో మాట్లాడినప్పుడు. నాకు ఒకవేళ సపోజ్ నాకు ఇది కాకుండా వేరే మంచి బిజినెస్ ఉండి ఉండి ఉంటే ఇది ఎప్పుడు వదిలేసి, యా ఎప్పుడు మామూలుగా వదిలేస్తానండి. మరి అది ప్యాషన్ ఎలా అవుద్ది? ప్యాషన్ అని ఎవరున్నారండి? నాకు మ్యూజిక్ అండి. మ్యూజిక్ ప్యాషన్ కదా, అసలు ఇండస్ట్రీ ప్యాషన్ కదా, అసలు కదండి. మరి ప్యాషన్ లేనివాడు సక్సెస్ ఎలా అవుతాడు? ప్యాషన్ డబ్బు పట్ల ఉంది కదండి నాకు, డబ్బు బిజినెస్లో వస్తుంది ఇంతకంటే ఎక్కువగా. బిజినెస్ చేయడానికి మళ్ళీ డబ్బు కావాలి కదండి, అది అంటే పెట్టుబడి కావాలిగా, ఆ పెట్టుబడి దీంట్లో సంపాదిస్తానమాట బహుశా. ఓకే, సో మీ ఫైనల్ గోల్ మళ్ళీ బిజినెస్సే? నో నో నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గోల్స్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫైనల్ గోల్ ఈజ్ టు ఎర్న్ మనీ. డబ్బు సంపాదించడం అది సినిమా ఫీల్డ్లో వచ్చేసింది అనుకోండి, అది ఓకే నాకు. డబ్బు సంపాదన అనేది ఒక క్రియేటర్కి సాధ్యం కాదని నా ఉద్దేశం. అలా ఏం కాదండి, దేశప్రసాద్ చూడండి, ఇప్పుడు రాజమౌళి గారు అంత టాప్ డైరెక్టర్ మీరే అన్నారు ఈ మధ్య ఆయనకు, అంటే ఆయనకు ఆయన తక్కువ తీసుకుంటారు, ఆయన చాలా ఆయన అంటే రాజమౌళి అంటే డబ్బు కేవలం డబ్బు వాడి ప్రయారిటీ కాదండి, అదే క్రియేటర్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ నుంచి ఎక్కువ ఆలోచిస్తాడు. అదే క్రియేటర్కి అలాగే ఉంటుంది అంటున్నాను, మరి కమర్షియల్ డైరెక్టర్స్ అలానే కాదండి. సి మీకు నాకు డబ్బు తక్కువ ఫ్లో అన్నది ఎప్పుడండి, మనకి తక్కువ తీసుకుంటున్నాం ఎక్కువ తీసుకుంటున్నాం అని ఏం కాదండి. రెగ్యులర్ వర్క్ ఫ్లో ఉందనుకోండి, మీకు ఎక్కువ డబ్బు కనపడతా ఉంటుందిగా,
ఆ డబ్బు సరిపోద్దుగా మనకి లగ్జరీస్గా బతకడానికి. ఎంత డబ్బు అన్నది నేను అనట్లేదు, మీరు కన్వీనియంట్ మీరు కంఫర్టబుల్గా బతకడానికి ఎంతో కొంత మీ మైండ్లో ఏదో ఫిక్సేషన్ ఉంటుంది. ఇంత వస్తే నేను హాయ్, ఇప్పుడు కూడా నేను హాయిగా బతుకుతున్నానండి, నో నో డౌట్ ఇన్ దట్. ఉమ నాకు నేర్పింది ఎంత హాయిగా బతకచ్చు ఎంత డబ్బుతో అని, ఉమ వల్ల. సో ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, హౌ మచ్ అబండెంట్ మనీ నేను సంపాదిస్తున్నాను దాన్ని బట్టి నా హ్యాపీనెస్ లేదండి. ఉమ ఎలా బతకాలో నేర్పింది కాబట్టి దాంట్లో నుంచి హ్యాపీనెస్ వెతుక్కున్నాను నేను. సో సో డబ్బు ప్రయారిటీ ఏదో దాని మీద ప్యాషన్ ఉండాలంటానండి నేను. డబ్బు డబ్బు అంటే ఎక్కువ ఇష్టం నాకు. డబ్బు నాకు తెలిసిన ఈ వృత్తి ఏది మ్యూజిక్ అండి. సో మ్యూజిక్ ద్వారా సంపాదిస్తే డబ్బు సంపాదించినట్టే కదండి. సో ఆ ప్యాషన్ దీని మీద బలమైన కోరిక దీని మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాటలు కూడా బాగా చేయాలని ఉంటుంది కదండి. పాటలు బాగా చేస్తాం ఆటోమేటిక్గా, బాగా చేసినప్పుడు హిట్ అవుతా హిట్ మళ్ళీ బాగా చేస్తే హిట్ అవుతుందా లేదు కదండి, అలా ఏం లేదు. మళ్ళీ ఉదాహరణ కొట్టి తోకలు అంతండి ఇవన్నీ కూడా. ప్యాషన్ టువార్డ్స్ మ్యూజిక్, ప్యాషన్ ఏంటండి మ్యూజిక్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? సిన్సియారిటీ ఆనెస్టీ టువార్డ్స్ మై జాబ్ ఉందండి, అది ప్యాషన్ దానికి లింక్అప్ చేద్దండి. నా వర్క్ నేను చాలా డెడికేషన్ తోటి ఇష్టంతో చేస్తాను, బాధ్యత పరంగా చేస్తాను. నేను ఎందుకు చేస్తాను? అలా చేస్తే డబ్బు వస్తుంది కాబట్టి. సో అల్టిమేట్ గోల్ ఏంటండి, డబ్బు అంటే ఇష్టం. ఇవన్నీ కాదు, నీకు హోటల్లో నీకు మంచిది ఏదో వస్తుంది డబ్బు వస్తుందంటే దట్స్ ఓకే ఫర్ మీ. నేను కేవలం మ్యూజికే చేయాలని అటువంటి కంకణం కట్టుకుని అయితే లేను నేను, అలా లేదండి. సినిమా అంటే ఎందుకు ఇష్టం అంటే సినిమా జనరల్గా అందరికీ ఇష్టమే, మ్యూజిక్ ఇష్టపడని ప్రాణి ఎవరు ఉన్నారండి ప్రపంచంలో? అది కూడా నా వృత్తి అయినందుకు కొంచెం బోనస్ ఇష్టం అంతే అండి, అంతే తప్ప. బట్ మెయిన్ సోర్స్, మెయిన్ ఎందుకు ఎంచుకున్నానంటే డబ్బు సంపాదించడానికి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక జాబ్ ఎంచుకుంటారండి, డబ్బు డబ్బే కదండి. అల్టీరియర్ మోటో ఈజ్ ఆల్వేస్ మనీ అండి. అది కాదు నేను ఈదుతాను దాంట్లో సముద్రంలో అన్నది అన్నీ బోగస్, నేను నమ్మను. అంటే ఏదైనా ఒక ఒక రంగంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే ఫైనల్గా దాని మీద ప్యాషనే కదా అంటాను, డబ్బు కాదు కదా అంటాను. కాదు కాదండి, ఉన్నత రంగంలో టాప్లో ఉండాలని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఉన్నవాళ్ళకి మేబీ ఆ ప్యాషన్ అవసరమేముంది, నాకు అంత ప్యాషన్ అక్కర్లేదండి. నాకున్న ఆలోచనలకి నాకున్న గోల్కి ఆ అంత ప్యాషన్ అనవసరం, అవసరం రాదు. డబ్బు సంపాదించడానికి ఎంత ఎంత అవసరం అంత ఉందండి నాకు. మిగతాదంతా దానిట అది వచ్చేసింది అనుకోండి, కీర్తి శిఖరాలు వచ్చేసినాయి అనుకోండి, అన్నీ బోనస్ అనుకోవడం. అంటే కీర్తి శిఖరాలు అవరోధించిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ప్యాషన్ లేనట్టండి లెక్క, చాలా తక్కువ మంది కదండి ఆ కీర్తి వస్తుంది. మిగతా ఇప్పుడు డైరెక్టర్స్లో కానీ మ్యూజిక్ డైరెక్టర్స్లో కానీ సింగర్స్లో కానీ చాలామంది బాగా పాడేవాళ్ళు ఉంటారు, బాగా డైరెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు, బాగా మ్యూజిక్ చేసేవాళ్ళు ఉంటారు. అందరికీ ఈక్వల్ స్థాయి ఏఆర్ రహమాన్ లాగా లేకపోతే ఇళ్ళరాజులాగా కీర్తి శిఖరాలు అందుకోలేకపోతున్నారండి రకరకాల కారణాల వల్ల. అంటే వాళ్ళకి అంత ప్యాషన్ లేదనండి. మనం ఎలా కొలమానం దానికి బెంచ్ మార్క్ ఏంటండి? ప్యాషన్కి బెంచ్ మార్క్ ఏంటి? అందుకే నేను మిమ్మల్ని మీ ఒపీనియన్ అడిగాను, దాని మీద అది నమ్మకం అంటున్నానండి. అవన్నీ అనుకోకుండా జరిగే ఇన్సిడెంట్స్ అండి. మీ లైఫ్లో ఒక స్థితికి వెళ్ళడం అన్నది మీకు అనుకోకుండా చేర్చబడతారు అక్కడికి వెళ్ళి. మీరు వెళ్ళి నిచ్చినెక్కి లాంటిది కాదండి ఇది. అనుకోకుండా ఏదో ఒక సినిమా మీ జీవితాన్ని మార్చి మీకు ఒక కీర్తి ఒక కిరీటాన్ని ఇస్తుందండి. సో ఇవ్వకపోతే వాడి టాలెంట్ లేనట్ట. పద్మశ్రీ వచ్చే వరకు కూడా ఆయన పద్మశ్రీకి అర్హుడు కాదండి. ఎవరు ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు వచ్చిన వెంటనే ఆయన పద్మశ్రీ అయిపోతాడా? అదే, దానికో టైం ఉంటుంది కదండి. దానికోసం రాపోయినా వచ్చినా ఆ విద్వత్తు ఎబిలిటీ లేకపోతే ఆ గొప్పతనం ఆ వ్యక్తిలో ఉన్నట్టే కదండి. వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాగా మనం గుర్తిస్తాం అంతే. గుర్తించకపోయినా ఆ వ్యక్తి గొప్పవాడు కింద గొప్ప వ్యక్తి కింద లెక్క. అండ్ ఇండస్ట్రీలో మన స్నేహితుడు మన మంచి స్నేహితుడు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మన కష్టాలలో ఉన్నప్పుడు తెలుస్తారు. మనం మన దగ్గర చుట్టూ ఎవరికైనా అలా మీ ఇండస్ట్రీలో మీకు ఉన్నారా అసలు అలాంటి నిజమైన స్నేహితులు అండి ఇండస్ట్రీలో? ఎలా చెప్తామండి అది, అంటే కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మనం అలా అంటే ఒక్కొక్కళ్ళ ఫ్రెండ్షిప్ ఒక్కొక్క విధానంగా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్కటి ఒక ప్లెజర్ని అనిపిస్తూ ఉంటాండి. టిఎన్ఆర్ గారు అంటే ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, అది ఫ్రెండ్షిప్ కాకుండా పోదు మీరు నాకు సహాయం చేయనంత మాత్రాన. బట్ అందుకనే అంటున్నానండి, దాని కొలమానం ఏంటి, దానికి
ఏ పరిధిలో మనం ఆలోచించి దీనికి నేను ఆన్సర్ చెప్పాలి? ఓకే, అంటే దగ్గరగా ఉండి అంటే మీ కష్ట నేనంటే ఇవాళ పరిచయం అయ్యాను. మీరని కాదు, నేను మిమ్మల్ని ఎగ్జాంపుల్గా అన్నాను. అదే మీ కష్టసుఖాలు చూసుకుంటూ అంటే మీ సక్సెస్ని చూసి మీ చుట్టూ చేరే వాళ్ళే ఉంటారు. అవునండి, సక్సెస్ డ్రాప్ అయినాక మీ కష్టం వచ్చినప్పుడు మీ దగ్గర చేరిన వాళ్ళని ఏమంటారు? చేరని వాళ్ళండి, ఏమంటా ఉండే అవకాశవాదులే, ఏమంటా ఉండే వాళ్ళని. అదే అందరి జీవితాల్లోనే ఉంటుంది కదండి, నేననే కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అనంత శ్రీరామ్ గారు మీకు ఒక సందర్భంలో కొంత డబ్బు ఎక్కువ డబ్బు ఒక సహాయం చేశారని విన్నాను, నిజమేనది? నిజమండి. యా, నాకేదో ఒక మూమెంట్లో ఏదో నాకు దేనికో కట్టవలసి వచ్చి డబ్బు అవసరం వచ్చినప్పుడు ఆ చేయబదులుగా అనంత శ్రీరామ్ గారిని ఒకసారి నేను చంద్రబోస్ గారిని కూడా ఇద్దరిని కూడా అడగడం జరిగిందండి. ఇద్దరు నాకు సహాయం చేయడం జరిగిందండి, మాట్లాడకుండా వెంటనే. అలా చేయని వాళ్ళు కూడా ఉన్నారు నాకు. సో బట్ చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారండి నాకు. అందుకనే చేశారని కాదు కానండి, నాకు చేసినట్టుగా వాళ్ళు ఎక్కడ కూడా బిల్డప్ ఇవ్వలేదు. నేను తిరిగి ఇచ్చే వరకు వాళ్ళు నాకు మళ్ళీ తిరిగి ఫోన్ కాల్ చేయలేదు, నాకు ఎప్పుడు ఇస్తారో నన్ను అడగలేదు. సో అందుకు నాకు చంద్రబోస్ గారన్నా అన్న శ్రీరామ్ గారన్నా నాకు ఎక్కువ లోపల అభిమానం ఉందండి, ఒక కృతజ్ఞత ఉంది వాళ్ళ పట్ల. వాళ్ళంటే నాకు కొంచెం ఎక్కువ మమకారం ఉందండి, ఇష్టం. అలా హెల్ప్ చేశారని కానీ ఒక లిరిసిస్ట్ కంటిన్యూస్గా ఫోన్ చేస్తే లిఫ్ట్ కూడా చేయని పరిస్థితి. ఒక లిరిసిస్ట్ యా పేరుకి అంతా బాగున్నారా హ్యాపీ సార్ అని అడుగుతూ ఉంటారు కానండి, ఇది అడిగేసరికి మాయమైపోయారండి. ఇప్పుడు ఉన్నారా ఆయన ఇండస్ట్రీ? ఉన్నారు, వెరీ పాపులర్. నా 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 సినిమాలు కూడా వర్క్ చేశారండి ఆయన. ఓకే ఓకే, యా. బట్ అదే దట్స్ అగైన్ నాట్ ఎ కంప్లైంట్ అండి, అది ఆయన చాయిస్. ఆయన ఉన్న పరిస్థితులు బట్టి అలా ఉన్నారని అనుకోవాలి అంతే. చేయలేదు కాబట్టి ఆయనేమో అంటే లిఫ్ట్ చేయడంలో తప్పేం లేదు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే గతంలో మీరు ఆయనకి ఏమైనా చేసిన సందర్భం ఉందా? ఆయనకి చేయించుకునే పరిస్థితిలో అలా ఆయన ఎప్పుడు లేరు. ఓకే ఓకే. ఒక డైరెక్టర్ పర్టికులర్గా ఈ భానుశంకర్ గారు అండి డైరెక్టర్ ఉన్నారు, తను తీసిన సినిమా వాళ్ళిద్దరు వయసు పదహారు నేను ఒక సినిమా చేశానండి ఆయనతో. అది అది మీరు చేశారు? అవును. అదొక పెద్ద మీకు ఏమంటారు చాలా చేదు జ్ఞాపకం అని విన్నాను. అది ఏంటది ఆ ఇన్సిడెంట్? అది ప్రతిదీ కూడా అంతే అండి అదే. అండ్ ఇంకొక కూడా సినిమా చేశారు ఆయన, ఏంటది? ఎవరి ఎతగాడు? ఎవరి ఎతగాడు? అది అన్నయ్య చేసేటండి మ్యూజిక్. ఓకే ఓకే. మన కేఎస్ రామారావు గారు ప్రొడ్యూసర్. ఇన్సిడెంట్ ఏం లేదండి, అదండి. ఇప్పుడు అమౌంట్ వస్తుందని చెప్పడం, రికార్డింగ్స్కి కరెక్ట్గా డబ్బు అందచేయకపోవడం అండి. పాటలు అయిపోతూ ఉంటే మ్యూజిషియన్స్ మళ్ళీ అడుగుతారు కదండి డబ్బు అండి. కొన్ని సందర్భంలో ఆ టైట్ పొజిషన్లో నేను ఇరుక్కుపోయాను, రికార్డింగ్ అయిపోతుంది ప్రసాద్ ల్యాబ్లో, ఏదండి ఇంకా అమౌంట్ రాలేదు, ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తుంది, ఇదిగో పులి, ఇదిగో పులి, అదిగో తోక అన్నట్టు. డీడీ కూడా చూపెట్టారండి నాకు, ఇదిగో డీడీ, ఏదో క్యాష్ చేయడానికి బ్యాంక్ వెళ్తున్నాం. బ్యాంక్ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది, పాట అంతా సెషన్ అయిపోయిందండి. మ్యూజిషియన్స్ ఇంటికి వెళ్ళిపోయారు, ఏదండి అని ఫోన్ చేస్తే, లేదండి దాంట్లో ఏదో చిన్న సిగ్నేచర్ ఫాల్ట్ ఉందట, డబ్బు రాలేదు. సో దానివల్ల వాళ్ళ దగ్గర నేను ఇబ్బంది పడ్డానండి మళ్ళీ. అదొక సో అది అవన్నీ కావాలని చేసేవండి, అవన్నీ కొన్ని తెలిసి చేసినవి అని మనకి తర్వాత రిలీజ్ అవుతూ ఉంటాం, అవన్నీ చిరాకు తెప్పిస్తాయండి. అన్నీ ఫ్రెండ్షిప్ని క్యాష్ చేసుకోవడం అండి, అదంతాను మన మంచితనాన్ని క్యాష్ చేసేసుకోవడం అదంతా. తర్వాత అన్నయ్యగా సినిమా చేసిన తనకి ఎప్పుడండి? తర్వాత ఎవరు ఎతగాడు? ఎవరు ఎతగాడు తర్వాత అండి. ఓకే ఓకే. మీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, మీరు సింగర్స్ తోటి వాళ్ళ ఒరిజినల్ వాయిస్ని పక్కన పెట్టి మీరు కొంచెం మీ టేస్ట్ ప్రకారము మీ ఫోర్స్ చేసి రాంగ్ వాయిస్లో పాడిస్తారు అని, అంటే హస్కీలో రకరకాల అలాంటి కంప్లైంట్ ఒకటి ఉంది, అది ఎంతవరకు నిజం? ఇది నాకు అంటే ఈ కంప్లైంట్ చాలా వింతగా ఉందండి, కొత్తగా ఉంది. నా దగ్గర ఎవరో రేస్ చేయలేదండి. జనరల్గా మనకు నచ్చినట్టుగా చేయించుకోవడం అన్నది అది ప్రతి వృత్తిలోనూ ప్రతి చోట జరుగుద్దండి, ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ ద కంప్లైంట్. ఇప్పుడు నేను ఒక సింగర్ని పిలిచి, ఇప్పుడు బాలుగారిని పిలిచి అంటే నాకులా పాడంటే పాడరు కదండి. నా ఆ పాటకి ఒక టెక్స్చర్, ఒక రకమైన విధానం ఉన్నప్పుడు అలా పాడడానికి ట్రై చేయండి సార్ అని సజెషన్ ఇవ్వగలుగుతాం తప్పండి. కంప్లీట్గా చేంజ్ చేసేసినంత అలాంటి సీన్ ఎక్కడ జనరల్గా ఎక్కడ జరగదండి. అలాగా ఏ సింగర్, హేమచంద్ర కానీ, శ్రీకృష్ణ కానీ, హూ ఎవర్, గీతామాధు, గీతామాధు అంటే గీతామాధులాగే పడుద్ది.
నా పాట ఎలా ఉందో ఆ ప్రకారం పాటించుకోవడానికి నేను ఎలా అయితే ఇష్టపడుతున్నానో అలా పాటించడానికి ట్రై చేస్తానండి. నేను నా ప్లేస్లో ఇంకో మిజినట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి నచ్చినట్టుగా పాటించుకుంటారు. సో ఇప్పుడు యాక్ట్రెస్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక సహజసిద్ధమైన ఒక నటన శక్తి ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ తనకు నచ్చినట్టుగా చేయించుకుంటారు. రామ్ గోపాలం ఒకలా చేయించుకోవచ్చు, విఎన్ ఆదిత్య గారు ఒకలా చేయించుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకోలా చేయించుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా ఎలా చేయించుకుంటారండి, వాళ్ళు వాళ్ళకి నచ్చిన నటన ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి వచ్చిన యాక్టింగ్ వాళ్ళ చేయనివ్వట్లేదు అంటే నేను కంప్లైంట్ చేశాను అనుకో, ఎలా ఉంటుందండి? అది కూడా ఇది కూడా అలాగే ఉంది. ఇది ఒకవేళ ఇది కంప్లైంట్ అని అనుకుంటే దానికి నా పరమైన విశ్లేషణ అండి ఇది. మేబీ వాళ్ళ ఆ పర్టికులర్ డైరెక్టర్కి ఎవరికైనా అలా చేయించడం నచ్చలేదు అనుకోండి, దేకన్నా అది వాళ్ళతోటే చర్చించి నాతోటి అలా కాదండి, వాళ్ళకి నచ్చినట్టుగా పాడినివ్వండి అని చెప్పే హక్కు డైరెక్టర్కి ఉంటుందండి. ఓకే, మీరు లిరిక్స్ కూడా రాస్తుంటారా? నాకు రాదండి, ఆ జ్ఞానం లేదండి అసలు. అది విని బాగుంది లేదని నా లిరిక్స్ అన్నీ బాగుండేటట్టు ఉంటాయండి. ఇప్పుడు కూడా ఎక్కడ అశ్లీలత ఉంటుందండి నా పాటల్లో, ధైర్యంగా పాడుకోవచ్చు అందరూ, వినపడతాయి అందంగా, మంచి మాటలు ఉంటాయండి, స్వచ్ఛమైన తెలుగు ఎక్కువ ఉంటుందండి. అలాంటి అవకాశం వచ్చినా చేయరా మీరు? అంటే లేదండి, అలాగే ఉంటుందండి, అలా గిరిగీసి నేను కూర్చోలేదండి. ఏ పాటకి ఏం కావాలో అంతే అంతే. జనరల్గా అలా జరిగిందండి ఎక్కువ, ఇట్ హ్యాపెండ్ దట్. మామూలుగా యాడ్ ఫిలిమ్స్ ఇలాంటివి ఒకప్పుడు చేశానండి, కార్పొరేట్ యాడ్స్కి. గుణం గంగరాజు గారు ఫస్ట్ నన్ను ఎన్నాళ్ళని ప్లేబ్యాక్ సింగింగ్ ఇలా ఇలాగ శ్రమ పడతా ఉంటావు, ఇలాగ ఏంటిది మ్యూజిక్ చేయకూడదు అని చెప్పి నన్ను ఇనిషియేటివ్ తీసుకుని గంగరాజు గారి వల్లే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టండి. యాక్చువల్గా ఆయన అప్పుడు కార్పొరేట్ యాడ్స్ తీస్తూ ఉండేవారండి. ఓ ట్రై చేయొచ్చు కదా అంటే చాలా హెసిటెంట్గా నేను ట్రై చేసి కంపోజ్ చేస్తే ఆయనకి నచ్చిందండి. దానికి నా రెమ్యునరేషన్ 1500 ఇచ్చారండి నాకు ఫస్ట్. ఓకే, ఆ రకంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తినట్టు నెమ్మదిగా కొన్ని యాడ్స్ చేసుకున్నాను. తర్వాత అమృతం అన్న సీరియల్కి నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను పాడింది, కంపోజ్ చేసింది ఫస్ట్. నేను చందు చెప్పాను కదండి, ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర, కెమెరామెన్ సెందిల్, మా నలుగురికి అది ఫస్ట్ లాంచ్ అండి అది అమృతం. మా జీవితంలో అమృతం పోసిందని చెప్పుకోవచ్చండి. సో ఆ రకంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళ బ్యానర్లో అయితే సినిమాకి నాకు సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం వచ్చిందండి. విచిత్రం, నేను కంపోజ్ నేను ఛాన్స్ ఇచ్చిన ఆటలో సునీత చాలా పాపులర్ కదండి, అన్ని పాటలు వేల పాటలు పాడినా తనకు ఫస్ట్ టైం ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, ఏం సందేహం లేదు పాటకే. ఓకే, ఫస్ట్ ఫిలింఫేర్ అండి తన లైఫ్లో తెలుగు సినిమాకి. ఓకే ఓకే, నంది అవార్డులు వచ్చినాయి బట్ ఫిలింఫేర్ దట్ వాస్ ద ఫస్ట్. ఆ ప్రివిలేజ్ ఉందండి. అండ్ చిన్మయి చాలా మంచి సింగర్ కదండి, తనకు కూడా తన ఫస్ట్ కళ్యాణ వైభోగమే సినిమాలో మనసంతా మేఘమై పాటకి తనకి నంది అవార్డు వచ్చిందండి ఫస్ట్ తెలుగు. ఓకే ఓకే, స్టేట్ అవార్డు వాళ్ళిద్దరికి. ఓకే సార్, ఫైనల్గా నేను అంటే మీరు ఇలాంటి అంటే ఇంకా అవకాశాలు ఇంకా వెతుక్కునే పరిస్థితిలోనే ఉన్నారు నిజాన్ని చెప్పాలంట, అవునా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. ఓకే, అంటే నేను ఏంటంటే మీరు ఇవన్నీ మీ ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, మీ ప్రొఫెషనల్ కండిషన్స్ కావచ్చు, రాజమౌళి గారి దగ్గర కావచ్చు, కిరవాణి గారి దగ్గర కావచ్చు, ప్రతి పర్సనల్గా కలిసి ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయా? మీరు అలా ఎక్స్ప్రెస్ చేయాలని ఎప్పుడైనా అనుకుంటారా? ఏదండి, ఏమైనా ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయాలండి? కిరవాణి గారి దగ్గర కావచ్చు, రాజమౌళి గారి దగ్గర కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాగానే ఉన్నాడు అనుకోవచ్చు, లేదంటే ఏదైనా మనం అనుకుంటాం వాళ్ళకి తెలుసు కదా అని. వాళ్ళకు రీచ్ అయ్యేంత వరకు వాళ్ళు కూడా ఏం మాట్లాడరు కదా, ఎవరైనా కూడా. ఎనీ ఆఫ్ కోర్స్ అండి, అడగందే అమ్మాయిన పట్టిన మనకి ఒక. మీరు అలా ఎప్పుడైనా? లేదండి, అలా ఎప్పుడు అనుకోలేదండి. ఏదైనా అంటే నేను ఎటువంటి డౌన్స్ చూసానంటే లైఫ్లో ఉండి, అంటే రూపాయి కోసం అంటే డబ్బు ఎంత, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది లైఫ్ అన్నది మ్యాక్సిమం ది క్రిటికల్ మూమెంట్స్ అన్నీ ఎక్కువ చూసానండి లైఫ్లో. చూసినప్పుడు అవన్నీ నేను సొంతంగానే దాటుకుంటూ వచ్చేసానండి. సో ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత ఆఫ్టర్ దిస్ మనీ ఆఫ్ ఇయర్స్ అండ్ ఇంత చూసిన తర్వాత నాకేమన్నా కష్టం వచ్చిందని వెళ్ళి పనిగట్టిని ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకుని లాంటి పరిస్థితుల్లో నేను లేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఉన్నా అటువంటి వచ్చినా నాకు నేనే సాల్వ్ చేసుకుని దానికోసం వెయిట్ చేయడం లేకపోతే దాన్ని ఎలాగ దాన్ని దాటుకుని వెళ్ళడం అన్నది నాకు అలవాటు అయిపోయింది. నాకు అలాగే ఇష్టం కూడా అండి, అలాగే నా సొంతంగా షేర్ చేసుకుని వాళ్ళ నుంచి అవకాశం వస్తే మీకేమో నామోషియా? నామోషి ఏం లేదండి. నో 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 నో, ఇది నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ నాట్ ఎ అంటే నామోషి గురించి, లేకపోతే వాళ్ళ ద్వారా నాకేమైనా వస్తే నాకు కుటుంబమే కదండి. బయట వాళ్ళు, నేను బయట అడగట్లేదా? బయటోడి దగ్గర అడిగితే వచ్చిన అవకాశం, ఇంట్లో వాళ్ళు అడిగితే తప్పే ఉందండి. ఇంట్లో వాళ్ళని అడిగిన సహాయం చాలా వేరే రకమైన సహాయాలు నాకు చాలా చేస్తూ ఉంటారండి, చాలా ఉంటాయి కూడా. ప్రతిదీ సినిమా అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం ఆలోచించక్కలేదండి. మారల్ సపోర్ట్ కానీ ఒక దన్ను ఆ ఫ్యామిలీ అన్నది ఎప్పుడు ఉంటుందండి. దట్స్ ఆల్వేస్ నైస్ టు బీ ఇన్ ఎ ఫ్యామిలీ, సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ.
బట్ ఏంటంటే సినిమా పరంగా అవకాశాలు రానప్పుడు లేకపోతే అది అది వస్తే బాగుండని వీళ్ళు చెప్పవని అలాంటివి ఎప్పుడు జరగలేదండి. అలా అలా చేయను అలా చెప్పాను కదండి, అలా వచ్చిన అవకాశాలు ఫస్ట్ మనం ట్రై చేసుకోవాలి. నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంక నేను విరక్తి వచ్చేసింది, లేకపోతే నేను స్వస్తి చెప్పేద్దాం అనుకుంటున్నాను ఈ జీవితానికి అనుకున్నప్పుడు అటువంటి పొజిషన్లో వెళ్ళి ఏమన్నా అప్పుడు అడిగితే ఒక అర్థం ఉంటుంది. కానండి ట్రై చేసుకోవడానికి ఓపిక ఉంది కదండి, మానసికమైన స్థైర్యం ఉంది, శారీరకమైన ఓపిక ఉంది. ఓపుకున్నప్పుడు వెళ్ళి ఎందుకు అడవటం, వెళ్ళి ఎందుకు చెప్పడం, మన గోడుని ఎందుకు చెప్పుకోవడం. ఓకే, ఆ స్తోమత ఉందండి, ఇంకా ట్రై చేసుకునే కెపాసిటీ ఉంది, ఎబిలిటీ ఉంది. ఓకే ఓకే అండి. లక్ష్మీ సెంటిఆర్ కాకుండా ఇంకే సినిమాలు చేస్తున్నారు మీరు? రీసెంట్గా కొత్త డైరెక్టర్ నరేంద్ర అని మహేష్ కొన్నర్ ప్రొడ్యూస్ చేస్తున్నారండి, ఈస్ట్ కోస్ట్ బ్యాండ్ సురేష్. కీర్తి సురేష్ మెయిన్ రోల్ అండి దాంట్లో, హీరోయిన్ సెంట్రిక్ సినిమా అండి. ఫస్ట్ టైం నేను చేస్తాను అటువంటి సినిమా అండి. సో చాలా మంచి కదా, త్వరలో స్టార్ట్ అవుద్దండి ఆ సినిమా. ఓకే ఓకే. ఫైనల్గా ఇంటర్వ్యూ ముగించే ముందు ఏదైనా మన పాటలు అసలు ఏం పాడుకోలేదు ఇంటర్వ్యూలో, ఏదైనా ఒక పాట పాడి క్లోజ్ చేద్దాం. ఏ పాట ఎప్పుడు ఎప్పుడు పాడని పాట ఇంటర్వ్యూలలో ఎప్పుడు పాడని పాట? కేవి మాధవన్ గారు. అచ్చా, మీ పాటలు కాకుండా వేరే పాటలు? ఎంఎస్ విశ్వనాథన్ గారిది ఒక పాట పాడండి. నువ్వేనా సంపంగి పువ్వున నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా నువ్వేనా, సంపంగి పువ్వున నువ్వేనా, జాబిలి నవ్వున నువ్వేనా, గోదారి పొంగున నువ్వేనా, నువ్వేనా నువ్వేనా. మీ వాయిస్కి హిందీ సాంగ్స్ చాలా బాగుంటాయి యాక్చువల్గా. ఈ మాట ఇలాగ ఫస్ట్ టైం పాడినప్పుడు ఎవరన్నారో తెలుసండి, మేటూర్ గారు అన్నారండి. ఓకే, నన్ను ఆయనకి ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు విజయవాడలో అదే ఎవరికైనా కారస్ ఛాన్స్ పరిచయం చేయరండి అని అడగటానికి ఆయన విజయవాడ పుష్కరాలకు వెళ్ళారని తెలిసి నేను విజయవాడ వెళ్ళానండి. అక్కడ హోటల్లో కలిసినప్పుడు ఏదమ్మా పాట పాడు అంటే మనవరు పాండవుల్లో పిరికి మందు తాగి అని ఒక పాట ఉంటుందండి. అవును, పిరికి మందు తాగి ఊరు నిదరోయింది, గురక పెడుతూ మావాడ నిదరోయింది, పిచ్చిగాలి నువ్వు అరవకే, వెర్రి నేల గోడు పెట్టకే, ఊరుకో ఊరుకో. ఈ పాట పాడానండి, ఈ పాట పాడిన వెంటనే ఎంత లాలిచ్చి ఉందమ్మా నీ గొంతుకులోనూ, నువ్వు ఆర్డి బర్మన్ పాటలు పాడితే చాలా బాగుంటాయి నీ గొంతుకు అన్నారండి. ఎంత సంతోషం వేసిందో మళ్ళీ తర్వాత మీ నోట్ అంటున్నాను. నిజంగా హిందీ వాయిస్ చాలా బాగుంటుంది. హిందీలో హిందీ ప్లేబ్యాక్ సింగర్ అవుదామని చెప్పి నేను అది కూడా అదో చాప్టర్ ఉందండి. బాంబేలో రసూల్ గారి ఇంట్లో నేను ఉన్నానండి 9 మంత్స్. నేను అప్పుడు దాకా సంపాదించిన డబ్బంతా అక్కడ అవగొట్టేసుకుని మళ్ళీ ఉట్టి చేతులతో హైదరాబాద్ తిరిగి వచ్చానండి. అక్కడ అవకాశం రాలేదండి. ఎవరిని ఎవరిని కలిసారు? చాలా మంది. తిరగని డైరెక్టర్ తిరగని స్టూడియో లేదండి 9 మంత్స్. ఎగ్జాంపుల్ చెప్పండి. పేర్లు కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అండి అక్కడ ఉన్న చాలామంది అండి. ఓకే, మీ పాట ఇంత మీకు అవార్డు వచ్చింది ఒక పాట, యువరత్న సినిమాలో అనుకుంటాను అవార్డు వచ్చింది. కాదండి, ఏం సందేహం లేదు. ఏం సందేహం? ఓకే, అది కాకుండా యువరత్న సినిమాలో ఒక పాట ఉంటుంది, అది నా మొదటి పాట అండి. ప్లేబ్యాక్ సింగర్ సన్నజాజి పువ్వు బాగుంటుంది. అన్నయ్య మ్యూజిక్ డైరెక్షన్లో నేను ఫస్ట్ పాట పాడతాండి, అది పాడండి. సన్నజాజి పువ్వా, సన్నజాజి పువ్వా, చిరు చిరు నవ్వే నవ్వవా, సన్నజాజి పువ్వా, సన్నజాజి పువ్వా, చిరు చిరు నవ్వే నవ్వవా, నీ చిరు చిరు నగవుల ప్రేమలతోవా, ఏనని నానే నానన తానని నానన తానన నాన పరిమళ భరితం చేయవా, సన్నజాజి పువ్వా, సన్నజాజి పువ్వా, చిరు చిరు నవ్వే నవ్వవా. బాగుంది పాట, యువరత్నలు అన్ని పాటలు బాగుంటాయి, చాలా బాగుంటాయి అండి. ఇది చంద్రబోస్ గారు రాసిన పాట అండి, నాకు చాలా చాలా ప్రాణం. ఇది ప్లేబ్యాక్ సింగర్ గారు నా ఫస్ట్ సాంగ్ అండి. ఓకే సార్, మీ లక్ష్మీ ఎన్టీఆర్తో మీ సెకండ్ ఇన్నింగ్ అనుకోండి, ఇంకా సక్సెస్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా డెఫినెట్గా అవుద్ది అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి రేంజ్ హిట్
అట్లీస్ట్ మీకన్నా మంచి టర్నింగ్ పాయింట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ అండి. మొత్తానికి భయపడకుంటే ఎక్కడన్నా ఎవరినన్నా నా తరపు నుంచి పరోక్షంగా నేను ఎవరిని హర్ట్ చేయాలని ఇక్కడ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా ఎవరి పేర్లన్నా దొరికినవి నేను మాట్లాడినవి అన్నీ జస్ట్ జ్ఞాపకాలు అంతే తప్ప మిమ్మల్ని డైరెక్ట్గా ఏమన్నా అఫెన్సివ్గా ఉంటే దయచేసి క్షమించండి. మీరందరూ అంటే నాకు చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ.